సినిమా పేరు జనతా గ్యారేజ్, దర్శకత్వం కొరటాల శివ, నిర్మాత నవీన్ నిర్ణయని, వై రవిశంకర్, మోహన్, సంగీతం దేవేశ్వర ప్రసాద్, నటీనటులు ఎన్టీఆర్, మోహన్ లాల్, నిత్యా మీనన్, సమంత. జనతా గ్యారేజ్ కొద్ది నెలలుగా తెలుగు సినిమా పరిశ్రమలో బాగా వార్తలు నిలుస్తూ వచ్చిన సినిమా. యంగ్ టైగర్ ఎన్టీఆర్ దర్శకత్వంలో కొరటాల శివ క్రేజీ కాంబినేషన్ తెరకెక్కిన ఈ సినిమాపై మొదటి నుంచి అంచనాలు తారస్థాయిలో ఉన్నాయి. ఇక ఈ అంచనాల నడుమ భారీ ఎత్తున ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా. అంచనాలను అందుకున్న లేదో, స్థాయిలో ఉందో లేదో చూద్దాం రండి. కథ సత్యం. మోహన్ లాల్ ఆటోమొబైల్ వర్క్ రిపేరింగ్లో ఎంతో అనుభవమైన వ్యక్తి. జనతా గ్యారేజ్ పేరుతో తన కుటుంబం మిత్రులతో కలిసి ఒక గ్యారేజ్ నెలకొల్పి ఆటోమొబైల్తో పాటు తమ వద్ద సహాయం కోర వచ్చిన వారికి అడ్డంగా నిలుస్తూ ఉంటాడు సత్యం. ఈ క్రమంలో సత్యంపై కక్ష కట్టిన ముఖేష్ సచిన్ కేడర్ చేతిలో సత్యం తమ్ముడు ప్రాణాలు కోల్పోతాడు. దీంతో సత్యం తమ్ముడి కుమారుడు ఆనంద్ జనతా గ్యారేజ్కి దూరంగా తన మేనమామ ఇంట్లో పెరుగుతాడు. ఆనంద్ ఎన్టీఆర్ చిన్నప్పటి నుంచి మొక్కలపై ప్రేమ పెంచుకుంటూ వాటిని తన ప్రపంచాన్ని మార్చేసుకొని బ్రతుకుతూ ఉంటాడు. కొన్ని అనుకోని పరిస్థితుల్లో ఎక్కడో ముంబై పుట్టి పెరిగిన ఆనంద్ హైదరాబాద్లో ఉండే జనతా గ్యారేజ్కి లీడ్ చేయాల్సి వస్తుంది. ఆనంద్కు జనతా గ్యారేజ్ దగ్గరికి అంశమే ఉంటుంది. సత్యం తన పెద్దనానే అని ఆనంద్కు తెలుస్తుందా? జనతా గ్యారేజ్ని ఆనంద్ ఏ స్థాయికి తీసుకెళ్తాడు అనేది సినిమా. ప్లస్ పాయింట్స్. ఈ సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ అంటే కొరటాల శివ రాసుకున్న రెండు బలమైన పాత్రలు, వాటి చుట్టూ ఉన్న ఎమోషన్స్ అని చెప్పుకోవాలి. ముఖ్యంగా మనుషులు బాగుండాలనే కోరిక సత్యం పాత్రలో బలమైన ఎమోషన్ ఉంది. జనతా గ్యారేజ్ అని ఒక పేరుని ఎంతమంది శక్తిగా మార్చి సత్యం ఒక ఫార్మల్ సొసైటీ నడపడం అన్నదానికి అదిరిపోయే హీరోయిజం ఉంది. దీన్ని కొన్ని చోట్ల బాగానే వాడుకున్నారని చెప్పుకోవచ్చు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన నటన స్థాయిని ఈ సినిమాతో మరోసారి బయటపెట్టాడు. డైలాగ్ డెలివరీ, యాక్టింగ్లో మంచి నటన కనబరుస్తూ ఎన్టీఆర్ సినిమాకు స్థాయి తీసుకొస్తాడు. ఇక కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్ తెలుగు తెరపై చూడమన్నది ఒక అద్భుతమైన అనుభూతి. ముఖ్యంగా కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు మోహన్ లాల్ నటనకు ఎక్కడైనా వంక పెట్టలేం. చాలా చోట్ల సినిమాను ఆయన పాత్రను నిలబెట్టింది. సినిమా పరంగా చూసుకుంటే సెకండ్ హాఫ్లో మొదటి 20 నిమిషాల సన్నివేశాలు మేజర్ హైలైట్గా చెప్పాలి. జయో జయంతో అంటూ ఈ సినిమాకి వచ్చిన మౌంటైన్ సాంగ్ చాలా బాగుంది. ఇక పక్కా లోకల్ అంటూ స్టార్ హీరోయిన్ కాజల్ చేసిన ఐటమ్ సాంగ్ మంచి రిలీఫ్. తీర్పు. తన గత రెండు సినిమాలలో ఒక బలమైన అంశాన్ని తెలుగు సినిమాకు అలవాటైన ఫార్మాట్లో చెప్పి సక్సెస్ కొట్టిన కొరటాల శివ ఈసారి పూర్తిగా కమర్షియల్ ఫందానికి మాత్రమే నమ్ముకొని చేసిన సినిమా జనతా గ్యారేజ్. ఒక మంచి కమర్షియల్ సినిమాకి కావాల్సిన రెండు బలమైన పాత్రలను ఎంచుకున్న ఆయన వాటి చుట్టూ పూర్తి స్థాయిలో కష్టపడేసి కథనాలు రాసుకోవడంలో మాత్రం తడబడ్డాలి. అయితే ఎన్టీఆర్, మోహన్ లాల్ అదిరిపోయే స్క్రీన్ ప్రెజెన్స్, యాక్టింగ్, సెకండ్ హాఫ్లో మొదటి 20 నిమిషాల పాటు వచ్చే ఎమోషనల్ సన్నివేశాలు ఇలాంటి ఈ సినిమాకు కమర్షియల్గా బాగా కలిసివచ్చాయి, అంశాలు నిలిచాయి. ఒక మాటలు చెప్పాలంటే జనతా గ్యారేజ్ను అన్ని రిపేర్లు చేశారు కానీ ఆ రిపేర్ మరీ బాగుందే అన్న స్థాయిలో ఉండదు. సినిమా పేరు జనతా గ్యారేజ్, దర్శకత్వం కొరటాల శివ, నిర్మాత నవీన్ నిర్ణయని, వై రవిశంకర్, మోహన్, సంగీతం దేవేశ్వర ప్రసాద్, నటీనటులు ఎన్టీఆర్, మోహన్ లాల్, నిత్యా మీనన్, సమంత. జనతా గ్యారేజ్ కొద్ది నెలలుగా తెలుగు సినిమా పరిశ్రమలో బాగా వార్తలు నిలుస్తూ వచ్చిన సినిమా. యంగ్ టైగర్ ఎన్టీఆర్ దర్శకత్వంలో కొరటాల శివ క్రేజీ కాంబినేషన్ తెరకెక్కిన ఈ సినిమాపై మొదటి నుంచి అంచనాలు తారస్థాయిలో ఉన్నాయి. ఇక ఈ అంచనాల నడుమ భారీ ఎత్తున ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా. అంచనాలను అందుకున్న లేదో, స్థాయిలో ఉందో లేదో చూద్దాం రండి. కథ సత్యం. మోహన్ లాల్ ఆటోమొబైల్ వర్క్ రిపేరింగ్లో ఎంతో అనుభవమైన వ్యక్తి. జనతా గ్యారేజ్ పేరుతో తన కుటుంబం మిత్రులతో కలిసి ఒక గ్యారేజ్ నెలకొల్పి ఆటోమొబైల్తో పాటు తమ వద్ద సహాయం కోర వచ్చిన వారికి అడ్డంగా నిలుస్తూ ఉంటాడు సత్యం. ఈ క్రమంలో సత్యంపై కక్ష కట్టిన ముఖేష్ సచిన్ కేడర్ చేతిలో సత్యం తమ్ముడు ప్రాణాలు కోల్పోతాడు. దీంతో సత్యం తమ్ముడి కుమారుడు ఆనంద్ జనతా గ్యారేజ్కి దూరంగా తన మేనమామ ఇంట్లో పెరుగుతాడు. ఆనంద్ ఎన్టీఆర్ చిన్నప్పటి నుంచి మొక్కలపై ప్రేమ పెంచుకుంటూ వాటిని తన ప్రపంచం మార్చేసుకొని బ్రతుకుతూ ఉంటాడు. కొన్ని అనుకోని పరిస్థితుల్లో ఎక్కడో ముంబై పుట్టి పెరిగిన ఆనంద్ హైదరాబాద్లో ఉండే జనతా గ్యారేజ్కి లీడ్ చేయాల్సి వస్తుంది. ఆనంద్కు జనతా గ్యారేజ్ దగ్గరికి అంశమే ఉంటుంది. సత్యం తన పెద్దనానే అని ఆనంద్కు తెలుస్తుందా? జనతా గ్యారేజ్ని ఆనంద్ ఏ స్థాయికి తీసుకెళ్తాడు అనేది సినిమా. ప్లస్ పాయింట్స్. ఈ సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ అంటే కొరటాల శివ రాసుకున్న రెండు బలమైన పాత్రలు, వాటి చుట్టూ ఉన్న ఎమోషన్స్ అని చెప్పుకోవాలి. ముఖ్యంగా మనుషులు బాగుండాలనే కోరిక సత్యం పాత్రలో బలమైన ఎమోషన్ ఉంది. జనతా గ్యారేజ్
అని ఒక పేరును ఎంతమంది శక్తిగా మార్చి సత్యం ఒక ఫార్మల్ సొసైటీ నడపడం అన్నదానికి అదిరిపోయే హీరోయిజం ఉంది. దీన్ని కొన్ని చోట్ల బాగానే వాడుకున్నారని చెప్పుకోవచ్చు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన నటన స్థాయిని ఈ సినిమాతో మరోసారి బయటపెట్టాడు. డైలాగ్ డెలివరీ, యాక్టింగ్లో మంచి నటన కనబరుస్తూ ఎన్టీఆర్ సినిమాకు స్థాయి తీసుకొస్తాడు. ఇక కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్ తెలుగు తెరపై చూడమన్నది ఒక అద్భుతమైన అనుభూతి. ముఖ్యంగా కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు మోహన్ లాల్ నటనకు ఎక్కడైనా వంక పెట్టలేం. చాలా చోట్ల సినిమాను ఆయన పాత్రను నిలబెట్టింది. సినిమా పరంగా చూసుకుంటే సెకండ్ హాఫ్లో మొదటి 20 నిమిషాల సన్నివేశాలు మేజర్ హైలైట్గా చెప్పాలి. జయో జయంతో అంటూ ఈ సినిమాకి వచ్చిన మౌంటైన్ సాంగ్ చాలా బాగుంది. ఇక పక్క లోకల్ అంటూ స్టార్ హీరోయిన్ కాజల్ చేసిన ఐటమ్ సాంగ్ మంచి రిలీఫ్. తీర్పు. తన గత 2 సినిమాలలో ఒక బలమైన అంశాన్ని తెలుగు సినిమాకు అలవాటైన ఫార్మాట్లో చెప్పి సక్సెస్ కొట్టిన కృటాజేవ ఈసారి పూర్తిగా కమర్షియల్ ఫందానికి మాత్రమే నమ్ముకొని చేసిన సినిమా జనతా గ్యారేజ్. ఒక మంచి కమర్షియల్ సినిమా కావాల్సిన 2 బలమైన పాత్రలను ఎంచుకున్న ఆయన వాటి చుట్టూ పూర్తి స్థాయిలో కష్టపడేసి కథనాలు రాసుకోవడంలో మాత్రం తడబడ్డాది. అయితే ఎన్టీఆర్ మోహన్ లాల్ అదిరిపోయే స్క్రీన్ ప్రెజెన్స్, యాక్టింగ్, సెకండ్ హాఫ్లో మొదటి 20 నిమిషాల పాటు వచ్చే ఎమోషనల్ సన్నివేశాలు ఇలాంటి ఈ సినిమాకు కమర్షియల్గా బాగా కలిసి వచ్చాయి అంశాలు నిలిచాయి. ఒక మాటలు చెప్పాలంటే జనతా గ్యారేజ్లో అన్ని రిపేర్లు చేశారు కానీ ఆ రిపేర్ మరీ బాగుందే అన్న స్థాయిలో ఉండదు. సినిమా పేరు జనతా గ్యారేజ్. దర్శకత్వం కొరటాల శివ. నిర్మాత నవీన్ నిర్ణయని వై రవిశంకర్ మోహన్. సంగీతం దేవేశ్వర ప్రసాద్. నటీనటులు ఎన్టీఆర్, మోహన్ లాల్, నిత్యామీనన్, సమంత. జనతా గ్యారేజ్ కొద్ది నెలలుగా తెలుగు సినిమా పరిశ్రమలో బాగా వార్తలు నిలుస్తూ వచ్చిన సినిమా. యంగ్ టైగర్ ఎన్టీఆర్ దర్శకత్వంలో కొరటాల శివ క్రేజీ కాంబినేషన్ తిరగెక్కిన ఈ సినిమాపై మొదటి నుంచి అంచనాలు తారస్థాయిలో ఉన్నాయి. ఇక ఈ అంచనాల నడుమ భారీ ఎత్తున ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా. అంచనాలు అందుకున్న లేదో స్థాయిలో ఉందో లేదో చూద్దాం రండి. కథ సత్యం. మోహన్ లాల్ ఆటోమొబైల్ వర్క్ రిపేరింగ్లో ఎంతో అనుభవమైన వ్యక్తి. జనతా గ్యారేజ్ పేరుతో తన కుటుంబం మిత్రులతో కలిసి ఒక గ్యారేజ్ నెలకొల్పి ఆటోమొబైల్తో పాటు తమ వద్ద సహాయం కోరు వచ్చిన వారికి అడ్డంగా నిలుస్తూ ఉంటాడు సత్యం. ఈ క్రమంలో సత్యంపై కక్ష కట్టిన ముఖేష్, సచిన్, కేడర్ చేతిలో సత్యం తమ్ముడు ప్రాణాలు కోల్పోతాడు. దీంతో సత్యం తమ్ముడి కుమారుడు ఆనంద్ జనతా గ్యారేజ్కి దూరంగా తన మేనమామ ఇంట్లో పెరుగుతాడు. ఆనంద్ ఎన్టీఆర్ చిన్నప్పటి నుంచి మొక్కలపై ప్రేమ పెంచుకుంటూ వాటిని తన ప్రపంచం మార్చేసుకొని బ్రతుకుతూ ఉంటాడు. కొన్ని అనుకోని పరిస్థితుల్లో ఎక్కడో ముంబై పుట్టి పెరిగిన ఆనంద్ హైదరాబాద్లో ఉండే జనతా గ్యారేజ్కి లీడ్ చేయాల్సి వస్తుంది. ఆనంద్కు జనతా గ్యారేజ్ దగ్గరికి అంశమేమిటి? సత్యం తన పెద్దనానే అన ఆనంద్కు తెలుస్తుందా? జనతా గ్యారేజ్ని ఆనంద్ ఏ స్థాయికి తీసుకెళ్తాడు అనేది సినిమా. ప్లస్ పాయింట్స్. ఈ సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ అంటే కొరటాల శివ రాసుకున్న 2 బలమైన పాత్రలు, వాటి చుట్టూ ఉన్న ఎమోషన్స్ అని చెప్పుకోవాలి. ముఖ్యంగా మనుషులు బాగుండాలనే కోరిక సత్యం పాత్రలో బలమైన ఎమోషన్ ఉంది. జనతా గ్యారేజ్ అని ఒక పేరును ఎంతమంది శక్తిగా మార్చి సత్యం ఒక ఫార్మల్ సొసైటీ నడపడం అన్నదానికి అదిరిపోయే హీరోయిజం ఉంది. దీన్ని కొన్ని చోట్ల బాగానే వాడుకున్నారని చెప్పుకోవచ్చు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన నటన స్థాయిని ఈ సినిమాతో మరోసారి బయటపెట్టాడు. డైలాగ్ డెలివరీ, యాక్టింగ్లో మంచి నటన కనబరుస్తూ ఎన్టీఆర్ సినిమాకు స్థాయి తీసుకొస్తాడు. ఇక కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్ తెలుగు తెరపై చూడమన్నది ఒక అద్భుతమైన అనుభూతి. ముఖ్యంగా కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు మోహన్ లాల్ నటనకు ఎక్కడైనా వంక పెట్టలేం. చాలా చోట్ల సినిమాను ఆయన పాత్రను నిలబెట్టింది. సినిమా పరంగా చూసుకుంటే సెకండ్ హాఫ్లో మొదటి 20 నిమిషాల సన్నివేశాలు మేజర్ హైలైట్గా చెప్పాలి. జయో జయంతో అంటూ ఈ సినిమాకి వచ్చిన మౌంటైన్ సాంగ్ చాలా బాగుంది. ఇక పక్క లోకల్ అంటూ స్టార్ హీరోయిన్ కాజల్ చేసిన ఐటమ్ సాంగ్ మంచి రిలీఫ్. తీర్పు. తన గత 2 సినిమాలలో ఒక బలమైన అంశాన్ని తెలుగు సినిమాకు అలవాటైన ఫార్మాట్లో చెప్పి సక్సెస్ కొట్టిన కృటాజేవ ఈసారి పూర్తిగా కమర్షియల్ ఫందానికి మాత్రమే నమ్ముకొని చేసిన సినిమా జనతా గ్యారేజ్. ఒక మంచి కమర్షియల్ సినిమా కావాల్సిన 2 బలమైన పాత్రలను ఎంచుకున్న ఆయన వాటి చుట్టూ పూర్తి స్థాయిలో కష్టపడేసి కథనాలు రాసుకోవడంలో మాత్రం తడబడ్డాది. అయితే ఎన్టీఆర్ మోహన్ లాల్ అదిరిపోయే స్క్రీన్ ప్రెజెన్స్, యాక్టింగ్, సెకండ్ హాఫ్లో మొదటి 20 నిమిషాల పాటు వచ్చే ఎమోషనల్ సన్నివేశాలు ఇలాంటి ఈ సినిమాకు కమర్షియల్గా బాగా కలిసి వచ్చాయి అంశాలు నిలిచాయి. ఒక మాటలు చెప్పాలంటే జనతా గ్యారేజ్లో అన్ని రిపేర్లు చేశారు కానీ ఆ రిపేర్ మరీ బాగుందే అన్న స్థాయిలో ఉండదు. సినిమా పేరు జనతా గ్యారేజ్. దర్శకత్వం కొరటాల శివ. నిర్మాత నవీన్ నిర్ణయని వై రవిశంకర్ మోహన్. సంగీతం దేవేశ్వర ప్రసాద్.
నటీనటులు ఎన్టీఆర్, మోహన్ లాల్, నిత్యా మీనన్, సమంత. జనత గ్యారేజ్ కొద్ది నెలలుగా తెలుగు సినిమా పరిశ్రమలో బాగా వార్తలు నిలుస్తూ వచ్చిన సినిమా. యంగ్ టైగర్ ఎన్టీఆర్ దర్శకత్వంలో కొరటాల శివ క్రేజీ కాంబినేషన్ తిరగెక్కిన ఈ సినిమాపై మొదటి నుంచి అంచనాలు తారస్థాయిలో ఉన్నాయి. ఇక ఈ అంచనాల నడుమ భారీ ఎత్తున ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా. అంచనాలను అందుకున్న లేదో, స్థాయిలో ఉందో లేదో చూద్దాం రండి. కథ సత్యం. మోహన్ లాల్ ఆటోమొబైల్ వర్క్ రిపేరింగ్లో ఎంతో అనుభవమైన వ్యక్తి. జనత గ్యారేజ్ పేరుతో తన కుటుంబం మిత్రులతో కలిసి ఒక గ్యారేజ్ నెలకొల్పి ఆటోమొబైల్తో పాటు తమ వద్ద సహాయం కోర వచ్చిన వారికి అడ్డంగా నిలుస్తూ ఉంటాడు సత్యం. ఈ క్రమంలో సత్యంపై కక్ష కట్టిన ముఖేష్ సచిన్ కేడర్ చేతిలో సత్యం తమ్ముడు ప్రాణాలు కోల్పోతాడు. దీంతో సత్యం తమ్ముడి కుమారుడు ఆనంద్ జనత గ్యారేజ్కి దూరంగా తన మేనమామ ఇంట్లో పెరుగుతాడు. ఆనంద్ ఎన్టీఆర్ చిన్నప్పటి నుంచి మొక్కలపై ప్రేమ పెంచుకుంటూ వాటిని తన ప్రపంచం మార్చేసుకొని బ్రతుకుతూ ఉంటాడు. కొన్ని అనుకోని పరిస్థితుల్లో ఎక్కడో ముంబై పుట్టి పెరిగిన ఆనంద్ హైదరాబాద్లో ఉండే జనత గ్యారేజ్కి లీడ్ చేయాల్సి వస్తుంది. ఆనంద్కు జనత గ్యారేజ్ దగ్గరికి అంశమేమిటి? సత్యం తన పెద్దనానే అన ఆనంద్కు తెలుస్తుందా? జనత గ్యారేజ్ని ఆనంద్ ఏ స్థాయికి తీసుకెళ్తాడు అనేది సినిమా. ప్లస్ పాయింట్స్. ఈ సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ అంటే కొరటాల శివ రాసుకున్న రెండు బలమైన పాత్రలు, వాటి చుట్టూ ఉన్న ఎమోషన్స్ అని చెప్పుకోవాలి. ముఖ్యంగా మనుషులు బాగుండాలనే కోరిక సత్యం పాత్రలో బలమైన ఎమోషన్ ఉంది. జనత గ్యారేజ్ అని ఒక పేరుని ఎంతమంది శక్తిగా మార్చి సత్యం ఒక ఫార్మల్ సొసైటీ నడపడం అన్నదానికి అదిరిపోయే హీరోయిజం ఉంది. దీన్ని కొన్ని చోట్ల బాగానే వాడుకున్నారని చెప్పుకోవచ్చు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన నటన స్థాయిని ఈ సినిమాతో మరోసారి బయటపెట్టాడు. డైలాగ్ డెలివరీ, యాక్టింగ్లో మంచి నటన కనబరుస్తూ ఎన్టీఆర్ సినిమాకు స్థాయి తీసుకొస్తాడు. ఇక కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్ తెలుగు తెరపై చూడమన్నది ఒక అద్భుతమైన అనుభూతి. ముఖ్యంగా కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు మోహన్ లాల్ నటనకు ఎక్కడైనా వంక పెట్టలేం. చాలా చోట్ల సినిమాను ఆయన పాత్రను నిలబెట్టింది. సినిమా పరంగా చూసుకుంటే సెకండ్ హాఫ్లో మొదటి 20 నిమిషాల సన్నివేశాలు మేజర్ హైలైట్గా చెప్పాలి. జయో జయంతో అంటూ ఈ సినిమాకి వచ్చిన మౌంటైన్ సాంగ్ చాలా బాగుంది. ఇక పక్క లోకల్ అంటూ స్టార్ హీరోయిన్ కాజల్ చేసిన ఐటమ్ సాంగ్ మంచి రిలీఫ్. తీర్పు. తన గత రెండు సినిమాలలో ఒక బలమైన అంశాన్ని తెలుగు సినిమాకు అలవాటైన ఫార్మాట్లో చెప్పి సక్సెస్ కొట్టిన కొరటాల శివ ఈసారి పూర్తిగా కమర్షియల్ ఫందానికి మాత్రమే నమ్ముకొని చేసిన సినిమా జనత గ్యారేజ్. ఒక మంచి కమర్షియల్ సినిమా కావాల్సిన రెండు బలమైన పాత్రలను ఎంచుకున్న ఆయన వాటి చుట్టూ పూర్తి స్థాయిలో కష్టపడేసి కథనాలు రాసుకోవడంలో మాత్రం తడబడ్డాలి. అయితే ఎన్టీఆర్, మోహన్ లాల్ అదిరిపోయే స్క్రీన్ ప్రెజెన్స్, యాక్టింగ్, సెకండ్ హాఫ్లో మొదటి 20 నిమిషాల పాటు వచ్చే ఎమోషనల్ సన్నివేశాలు ఇలాంటి ఈ సినిమాకు కమర్షియల్గా బాగా కలిసివచ్చాయి, అంశాలు నిలిచాయి. ఒక మాటలు చెప్పాలంటే జనత గ్యారేజ్ను అన్ని రిపేర్లు చేశారు కానీ ఆ రిపేర్ మరీ బాగుందే అన్న స్థాయిలో ఉండదు. సినిమా పేరు జనత గ్యారేజ్. దర్శకత్వం కొరటాల శివ. నిర్మాత నవీన్ నిర్ణయని వై రవిశంకర్. మోహన్. సంగీతం దేవేశ్వర ప్రసాద్. నటీనటులు ఎన్టీఆర్, మోహన్ లాల్, నిత్యా మీనన్, సమంత. జనత గ్యారేజ్ కొద్ది నెలలుగా తెలుగు సినిమా పరిశ్రమలో బాగా వార్తలు నిలుస్తూ వచ్చిన సినిమా. యంగ్ టైగర్ ఎన్టీఆర్ దర్శకత్వంలో కొరటాల శివ క్రేజీ కాంబినేషన్ తిరగెక్కిన ఈ సినిమాపై మొదటి నుంచి అంచనాలు తారస్థాయిలో ఉన్నాయి. ఇక ఈ అంచనాల నడుమ భారీ ఎత్తున ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా. అంచనాలను అందుకున్న లేదో, స్థాయిలో ఉందో లేదో చూద్దాం రండి. కథ సత్యం. మోహన్ లాల్ ఆటోమొబైల్ వర్క్ రిపేరింగ్లో ఎంతో అనుభవమైన వ్యక్తి. జనత గ్యారేజ్ పేరుతో తన కుటుంబం మిత్రులతో కలిసి ఒక గ్యారేజ్ నెలకొల్పి ఆటోమొబైల్తో పాటు తమ వద్ద సహాయం కోర వచ్చిన వారికి అడ్డంగా నిలుస్తూ ఉంటాడు సత్యం. ఈ క్రమంలో సత్యంపై కక్ష కట్టిన ముఖేష్ సచిన్ కేడర్ చేతిలో సత్యం తమ్ముడు ప్రాణాలు కోల్పోతాడు. దీంతో సత్యం తమ్ముడి కుమారుడు ఆనంద్ జనత గ్యారేజ్కి దూరంగా తన మేనమామ ఇంట్లో పెరుగుతాడు. ఆనంద్ ఎన్టీఆర్ చిన్నప్పటి నుంచి మొక్కలపై ప్రేమ పెంచుకుంటూ వాటిని తన ప్రపంచం మార్చేసుకొని బ్రతుకుతూ ఉంటాడు. కొన్ని అనుకోని పరిస్థితుల్లో ఎక్కడో ముంబై పుట్టి పెరిగిన ఆనంద్ హైదరాబాద్లో ఉండే జనత గ్యారేజ్కి లీడ్ చేయాల్సి వస్తుంది. ఆనంద్కు జనత గ్యారేజ్ దగ్గరికి అంశమేమిటి? సత్యం తన పెద్దనానే అన ఆనంద్కు తెలుస్తుందా? జనత గ్యారేజ్ని ఆనంద్ ఏ స్థాయికి తీసుకెళ్తాడు అనేది సినిమా. ప్లస్ పాయింట్స్. ఈ సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ అంటే కొరటాల శివ రాసుకున్న రెండు బలమైన పాత్రలు, వాటి చుట్టూ ఉన్న ఎమోషన్స్ అని చెప్పుకోవాలి. ముఖ్యంగా మనుషులు బాగుండాలనే కోరిక సత్యం పాత్రలో బలమైన ఎమోషన్ ఉంది. జనత గ్యారేజ్ అని ఒక పేరుని ఎంతమంది శక్తిగా మార్చి సత్యం ఒక ఫార్మల్ సొసైటీ నడపడం అన్నదానికి అదిరిపోయే హీరోయిజం ఉంది.
దీన్ని కొన్ని చోట్ల బాగానే వాడుకున్నారని చెప్పుకోవచ్చు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన నటన స్థాయిని ఈ సినిమాతో మరోసారి బయటపెట్టాడు. డైలాగ్ డెలివరీ, యాక్టింగ్లో మంచి నటన కనబరుస్తూ ఎన్టీఆర్ సినిమాకు స్థాయి తీసుకొస్తాడు. ఇక కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్ తెలుగు తెరపై చూడమన్నది ఒక అద్భుతమైన అనుభూతి. ముఖ్యంగా కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు మోహన్ లాల్ నటనకు ఎక్కడైనా వంక పెట్టలేం. చాలా చోట్ల సినిమాను ఆయన పాత్రను నిలబెట్టింది. సినిమా పరంగా చూసుకుంటే సెకండ్ హాఫ్లో మొదటి 20 నిమిషాల సన్నివేశాలు మేజర్ హైలైట్గా చెప్పాలి. జయో జయంతో అంటూ ఈ సినిమాకి వచ్చిన మౌంటైన్ సాంగ్ చాలా బాగుంది. ఇక పక్కా లోకల్ అంటూ స్టార్ హీరోయిన్ కాజల్ చేసిన ఐటమ్ సాంగ్ మంచి రిలీఫ్. తీర్పు. తన గత 2 సినిమాలలో ఒక బలమైన అంశాన్ని తెలుగు సినిమాకు అలవాటైన ఫార్మాట్లో చెప్పి సక్సెస్ కొట్టిన కృటాజేవ ఈసారి పూర్తిగా కమర్షియల్ ఫందానికి మాత్రమే నమ్ముకొని చేసిన సినిమా జనతా గ్యారేజ్. ఒక మంచి కమర్షియల్ సినిమాకి కావాల్సిన 2 బలమైన పాత్రలను ఎంచుకున్న ఆయన వాటి చుట్టూ పూర్తి స్థాయిలో కష్టపడేసి కథనాలు రాసుకోవడంలో మాత్రం తడబడ్డాది. అయితే ఎన్టీఆర్ మోహన్ లాల్ అదిరిపోయే స్క్రీన్ ప్రెజెన్స్, యాక్టింగ్, సెకండ్ హాఫ్లో మొదటి 20 నిమిషాల పాటు వచ్చే ఎమోషనల్ సన్నివేశాలు ఇలాంటి ఈ సినిమాకు కమర్షియల్గా బాగా కలిసివచ్చాయి అంశాలు నిలిచాయి. ఒక మాటలు చెప్పాలంటే జనతా గ్యారేజ్లో అన్ని రిపేర్లు చేశారు కానీ ఆ రిపేర్ మరీ బాగుందే అన్న స్థాయిలో ఉండదు. సినిమా పేరు జనతా గ్యారేజ్. దర్శకత్వం కొరటాల శివ. నిర్మాత నవీన్ నిర్ణయని వై రవిశంకర్ మోహన్. సంగీతం దేవేశ్వర ప్రసాద్. నటీనటులు ఎన్టీఆర్ మోహన్ లాల్ నిత్యామీనన్ సమంత. జనతా గ్యారేజ్ కొద్ది నెలలుగా తెలుగు సినిమా పరిశ్రమలో బాగా వార్తలు నిలుస్తూ వచ్చిన సినిమా. యంగ్ టైగర్ ఎన్టీఆర్ దర్శకత్వంలో కొరటాల శివ క్రేజీ కాంబినేషన్ తిరగెక్కిన ఈ సినిమాపై మొదటి నుంచి అంచనాలు తారస్థాయిలో ఉన్నాయి. ఇక ఈ అంచనాల నడుమ భారీ ఎత్తున ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా. అంచనాలు అందుకున్న లేదో స్థాయిలో ఉందో లేదో చూద్దాం రండి. కథ సత్యం. మోహన్ లాల్ ఆటోమొబైల్ వర్క్ రిపేరింగ్లో ఎంతో అనుభవమైన వ్యక్తి. జనతా గ్యారేజ్ పేరుతో తన కుటుంబం మిత్రులతో కలిసి ఒక గ్యారేజ్ నెలకొల్పి ఆటోమొబైల్తో పాటు తమ వద్ద సహాయం కోరు వచ్చిన వారికి అడ్డంగా నిలుస్తూ ఉంటాడు సత్యం. ఈ క్రమంలో సత్యంపై కక్ష కట్టిన ముఖేష్ సచిన్ కేడర్ చేతిలో సత్యం తమ్ముడు ప్రాణాలు కోల్పోతాడు. దీంతో సత్యం తమ్ముడి కుమారుడు ఆనంద్ జనతా గ్యారేజ్కి దూరంగా తన మేనమామ ఇంట్లో పెరుగుతాడు. ఆనంద్ ఎన్టీఆర్ చిన్నప్పటి నుంచి మొక్కలపై ప్రేమ పెంచుకుంటూ వాటిని తన ప్రపంచాన్ని మార్చేసుకొని బ్రతుకుతూ ఉంటాడు. కొన్ని అనుకోని పరిస్థితుల్లో ఎక్కడో ముంబై పుట్టి పెరిగిన ఆనంద్ హైదరాబాద్లో ఉండే జనతా గ్యారేజ్కి లీడ్ చేయాల్సి వస్తుంది. ఆనంద్కు జనతా గ్యారేజ్ దగ్గరికి అంశం ఏమిటి? సత్యం తన పెద్దనానే అన ఆనంద్కు తెలుస్తుందా? జనతా గ్యారేజ్ని ఆనంద్ ఏ స్థాయికి తీసుకెళ్తాడు అనేది సినిమా. ప్లస్ పాయింట్స్. ఈ సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ అంటే కొరటాల శివ రాసుకున్న 2 బలమైన పాత్రలు, వాటి చుట్టూ ఉన్న ఎమోషన్స్ అని చెప్పుకోవాలి. ముఖ్యంగా మనుషులు బాగుండాలనే కోరిక సత్యం పాత్రలో బలమైన ఎమోషన్ ఉంది. జనతా గ్యారేజ్ అని ఒక పేరును ఎంతమంది శక్తిగా మార్చి సత్యం ఒక ఫార్మల్ సొసైటీ నడపడం అన్నదానికి అదిరిపోయే హీరోయిజం ఉంది. దీన్ని కొన్ని చోట్ల బాగానే వాడుకున్నారని చెప్పుకోవచ్చు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన నటన స్థాయిని ఈ సినిమాతో మరోసారి బయటపెట్టాడు. డైలాగ్ డెలివరీ, యాక్టింగ్లో మంచి నటన కనబరుస్తూ ఎన్టీఆర్ సినిమాకు స్థాయి తీసుకొస్తాడు. ఇక కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్ తెలుగు తెరపై చూడమన్నది ఒక అద్భుతమైన అనుభూతి. ముఖ్యంగా కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు మోహన్ లాల్ నటనకు ఎక్కడైనా వంక పెట్టలేం. చాలా చోట్ల సినిమాను ఆయన పాత్రను నిలబెట్టింది. సినిమా పరంగా చూసుకుంటే సెకండ్ హాఫ్లో మొదటి 20 నిమిషాల సన్నివేశాలు మేజర్ హైలైట్గా చెప్పాలి. జయో జయంతో అంటూ ఈ సినిమాకి వచ్చిన మౌంటైన్ సాంగ్ చాలా బాగుంది. ఇక పక్కా లోకల్ అంటూ స్టార్ హీరోయిన్ కాజల్ చేసిన ఐటమ్ సాంగ్ మంచి రిలీఫ్. తీర్పు. తన గత 2 సినిమాలలో ఒక బలమైన అంశాన్ని తెలుగు సినిమాకు అలవాటైన ఫార్మాట్లో చెప్పి సక్సెస్ కొట్టిన కృటాజేవ ఈసారి పూర్తిగా కమర్షియల్ ఫందానికి మాత్రమే నమ్ముకొని చేసిన సినిమా జనతా గ్యారేజ్. ఒక మంచి కమర్షియల్ సినిమాకి కావాల్సిన 2 బలమైన పాత్రలను ఎంచుకున్న ఆయన వాటి చుట్టూ పూర్తి స్థాయిలో కష్టపడేసి కథనాలు రాసుకోవడంలో మాత్రం తడబడ్డాది. అయితే ఎన్టీఆర్ మోహన్ లాల్ అదిరిపోయే స్క్రీన్ ప్రెజెన్స్, యాక్టింగ్, సెకండ్ హాఫ్లో మొదటి 20 నిమిషాల పాటు వచ్చే ఎమోషనల్ సన్నివేశాలు ఇలాంటి ఈ సినిమాకు కమర్షియల్గా బాగా కలిసివచ్చాయి అంశాలు నిలిచాయి. ఒక మాటలు చెప్పాలంటే జనతా గ్యారేజ్లో అన్ని రిపేర్లు చేశారు కానీ ఆ రిపేర్ మరీ బాగుందే అన్న స్థాయిలో ఉండదు. సినిమా పేరు జనతా గ్యారేజ్. దర్శకత్వం కొరటాల శివ. నిర్మాత నవీన్ నిర్ణయని వై రవిశంకర్ మోహన్. సంగీతం దేవేశ్వర ప్రసాద్. నటీనటులు ఎన్టీఆర్ మోహన్ లాల్ నిత్యామీనన్ సమంత. జనతా గ్యారేజ్ కొద్ది నెలలుగా తెలుగు సినిమా పరిశ్రమలో బాగా
వార్తలు నిలుస్తూ వచ్చిన సినిమా. యంగ్ టైగర్ ఎన్టీఆర్ దర్శకత్వంలో కొరటాల శివ క్రేజీ కాంబినేషన్ తెరకెక్కిన ఈ సినిమాపై మొదటి నుంచి అంచనాలు తారస్థాయిలో ఉన్నాయి. ఇక ఈ అంచనాల నడుమ భారీ ఎత్తున ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా. అంచనాలను అందుకున్న లేదో స్థాయిలో ఉందో లేదో చూద్దాం రండి. కథ సత్యం మోహన్ లాల్, ఆటోమొబైల్ వర్క్ రిపేరింగ్లో ఎంతో అనుభవమైన వ్యక్తి. జనతా గ్యారేజ్ పేరుతో తన కుటుంబం మిత్రులతో కలిసి ఒక గ్యారేజ్ నెలకొల్పి ఆటోమొబైల్తో పాటు తమ వద్ద సహాయం కోర వచ్చిన వారికి అడ్డంగా నిలుస్తూ ఉంటాడు సత్యం. ఈ క్రమంలో సత్యంపై కక్ష కట్టిన ముఖేష్ సచిన్ కేడర్ చేతిలో సత్యం తమ్ముడు ప్రాణాలు కోల్పోతాడు. దీంతో సత్యం తమ్ముడి కుమారుడు ఆనంద్ జనతా గ్యారేజ్కి దూరంగా తన మేనమామ ఇంట్లో పెరుగుతాడు. ఆనంద్ ఎన్టీఆర్ చిన్నప్పటి నుంచి మొక్కలపై ప్రేమ పెంచుకుంటూ వాటిని తన ప్రపంచం మార్చేసుకొని బ్రతుకుతూ ఉంటాడు. కొన్ని అనుకోని పరిస్థితుల్లో ఎక్కడో ముంబై పుట్టి పెరిగిన ఆనంద్ హైదరాబాద్లో ఉండే జనతా గ్యారేజ్కి లీడ్ చేయాల్సి వస్తుంది. ఆనంద్కు జనతా గ్యారేజ్ దగ్గరికి అంశమే ఉంటుంది. సత్యం తన పెద్దనానే అని ఆనంద్కు తెలుస్తుందా? జనతా గ్యారేజ్ని ఆనంద్ ఏ స్థాయికి తీసుకెళ్తాడు అనేది సినిమా. ప్లస్ పాయింట్స్. ఈ సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ అంటే కొరటాల శివ రాసుకున్న రెండు బలమైన పాత్రలు, వాటి చుట్టూ ఉన్న ఎమోషన్స్ అని చెప్పుకోవాలి. ముఖ్యంగా మనుషులు బాగుండాలనే కోరిక సత్యం పాత్రలో బలమైన ఎమోషన్ ఉంది. జనతా గ్యారేజ్ అని ఒక పేరుని ఎంతమంది శక్తిగా మార్చి సత్యం ఒక ఫార్మల్ సొసైటీ నడపడం అన్నదానికి అదిరిపోయే హీరోయిజం ఉంది. దీన్ని కొన్ని చోట్ల బాగానే వాడుకున్నారని చెప్పుకోవచ్చు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన నటన స్థాయిని ఈ సినిమాతో మరోసారి బయటపెట్టాడు. డైలాగ్ డెలివరీ, యాక్టింగ్లో మంచి నటన కనబరుస్తూ ఎన్టీఆర్ సినిమాకు స్థాయి తీసుకొస్తాడు. ఇక కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్ తెలుగు తెరపై చూడమన్నది ఒక అద్భుతమైన అనుభూతి. ముఖ్యంగా కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు మోహన్ లాల్ నటనకు ఎక్కడైనా వంక పెట్టలేం. చాలా చోట్ల సినిమాను ఆయన పాత్రను నిలబెట్టింది. సినిమా పరంగా చూసుకుంటే సెకండ్ హాఫ్లో మొదటి 20 నిమిషాల సన్నివేశాలు మేజర్ హైలైట్గా చెప్పాలి. జయో జయంతో అంటూ ఈ సినిమాకి వచ్చిన మౌంటైన్ సాంగ్ చాలా బాగుంది. ఇక పక్క లోకల్ అంటూ స్టార్ హీరోయిన్ కాజల్ చేసిన ఐటమ్ సాంగ్ మంచి రిలీఫ్. తీర్పు. తన గత రెండు సినిమాలలో ఒక బలమైన అంశాన్ని తెలుగు సినిమాకు అలవాటైన ఫార్మాట్లో చెప్పి సక్సెస్ కొట్టిన కొరటాల శివ ఈసారి పూర్తిగా కమర్షియల్ ఫందానికి మాత్రమే నమ్ముకొని చేసిన సినిమా జనతా గ్యారేజ్. ఒక మంచి కమర్షియల్ సినిమా కావాల్సిన రెండు బలమైన పాత్రలను ఎంచుకున్న ఆయన వాటి చుట్టూ పూర్తి స్థాయిలో కష్టపడేసి కథనాలు రాసుకోవడంలో మాత్రం తడబడ్డాలి. అయితే ఎన్టీఆర్ మోహన్ లాల్ అదిరిపోయే స్క్రీన్ ప్రెజెన్స్, యాక్టింగ్, సెకండ్ హాఫ్లో మొదటి 20 నిమిషాల పాటు వచ్చే ఎమోషనల్ సన్నివేశాలు ఇలాంటి ఈ సినిమాకు కమర్షియల్గా బాగా కలిసివచ్చాయి, అంశాలు నిలిచాయి. ఒక మాటలు చెప్పాలంటే జనతా గ్యారేజ్లో అన్ని రిపేర్లు చేశారు కానీ ఆ రిపేర్ మరీ బాగుందే అన్న స్థాయిలో ఉండదు. సినిమా పేరు జనతా గ్యారేజ్. దర్శకత్వం కొరటాల శివ, నిర్మాత నవీన్ నిర్ణయని వై రవిశంకర్ మోహన్, సంగీతం దేవేశ్వర ప్రసాద్, నటీనటులు ఎన్టీఆర్ మోహన్ లాల్ నిత్యామీనన్ సమంత. జనతా గ్యారేజ్ కొద్ది నెలలుగా తెలుగు సినిమా పరిశ్రమలో బాగా వార్తలు నిలుస్తూ వచ్చిన సినిమా. యంగ్ టైగర్ ఎన్టీఆర్ దర్శకత్వంలో కొరటాల శివ క్రేజీ కాంబినేషన్ తెరకెక్కిన ఈ సినిమాపై మొదటి నుంచి అంచనాలు తారస్థాయిలో ఉన్నాయి. ఇక ఈ అంచనాల నడుమ భారీ ఎత్తున ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా. అంచనాలను అందుకున్న లేదో స్థాయిలో ఉందో లేదో చూద్దాం రండి. కథ సత్యం మోహన్ లాల్, ఆటోమొబైల్ వర్క్ రిపేరింగ్లో ఎంతో అనుభవమైన వ్యక్తి. జనతా గ్యారేజ్ పేరుతో తన కుటుంబం మిత్రులతో కలిసి ఒక గ్యారేజ్ నెలకొల్పి ఆటోమొబైల్తో పాటు తమ వద్ద సహాయం కోర వచ్చిన వారికి అడ్డంగా నిలుస్తూ ఉంటాడు సత్యం. ఈ క్రమంలో సత్యంపై కక్ష కట్టిన ముఖేష్ సచిన్ కేడర్ చేతిలో సత్యం తమ్ముడు ప్రాణాలు కోల్పోతాడు. దీంతో సత్యం తమ్ముడి కుమారుడు ఆనంద్ జనతా గ్యారేజ్కి దూరంగా తన మేనమామ ఇంట్లో పెరుగుతాడు. ఆనంద్ ఎన్టీఆర్ చిన్నప్పటి నుంచి మొక్కలపై ప్రేమ పెంచుకుంటూ వాటిని తన ప్రపంచం మార్చేసుకొని బ్రతుకుతూ ఉంటాడు. కొన్ని అనుకోని పరిస్థితుల్లో ఎక్కడో ముంబై పుట్టి పెరిగిన ఆనంద్ హైదరాబాద్లో ఉండే జనతా గ్యారేజ్కి లీడ్ చేయాల్సి వస్తుంది. ఆనంద్కు జనతా గ్యారేజ్ దగ్గరికి అంశమే ఉంటుంది. సత్యం తన పెద్దనానే అని ఆనంద్కు తెలుస్తుందా? జనతా గ్యారేజ్ని ఆనంద్ ఏ స్థాయికి తీసుకెళ్తాడు అనేది సినిమా. ప్లస్ పాయింట్స్. ఈ సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ అంటే కొరటాల శివ రాసుకున్న రెండు బలమైన పాత్రలు, వాటి చుట్టూ ఉన్న ఎమోషన్స్ అని చెప్పుకోవాలి. ముఖ్యంగా మనుషులు బాగుండాలనే కోరిక సత్యం పాత్రలో బలమైన ఎమోషన్ ఉంది. జనతా గ్యారేజ్ అని ఒక పేరుని ఎంతమంది శక్తిగా మార్చి సత్యం ఒక ఫార్మల్ సొసైటీ నడపడం అన్నదానికి అదిరిపోయే హీరోయిజం ఉంది. దీన్ని కొన్ని చోట్ల బాగానే వాడుకున్నారని చెప్పుకోవచ్చు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన నటన స్థాయిని ఈ సినిమాతో మరోసారి బయటపెట్టాడు. డైలాగ్ డెలివరీ, యాక్టింగ్లో మంచి నటన
కనబరుస్తూ ఎన్టీఆర్ సినిమాకు స్థాయి తీసుకొస్తాడు. ఇక కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్ తెలుగు తెరపై చూడమన్నది ఒక అద్భుతమైన అనుభూతి. ముఖ్యంగా కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు మోహన్ లాల్ నటనకు ఎక్కడైనా వంక పెట్టలేం. చాలా చోట్ల సినిమాను ఆయన పాత్రను నిలబెట్టింది. సినిమా పరంగా చూసుకుంటే సెకండ్ హాఫ్లో మొదటి 20 నిమిషాల సన్నివేశాలు మేజర్ హైలైట్గా చెప్పాలి. జయో జయంతో అంటూ ఈ సినిమాకి వచ్చిన మౌంటైన్ సాంగ్ చాలా బాగుంది. ఇక పక్క లోకల్ అంటూ స్టార్ హీరోయిన్ కాజల్ చేసిన ఐటమ్ సాంగ్ మంచి రిలీఫ్. తీర్పు. తన గత 2 సినిమాలలో ఒక బలమైన అంశాన్ని తెలుగు సినిమాకు అలవాటైన ఫార్మాట్లో చెప్పి సక్సెస్ కొట్టిన కృటాజేవ ఈసారి పూర్తిగా కమర్షియల్ ఫందానికి మాత్రమే నమ్ముకొని చేసిన సినిమా జనతా గ్యారేజ్. ఒక మంచి కమర్షియల్ సినిమాకి కావాల్సిన 2 బలమైన పాత్రలను ఎంచుకున్న ఆయన వాటి చుట్టూ పూర్తి స్థాయిలో కష్టపడేసి కథనాలు రాసుకోవడంలో మాత్రం తడబడ్డాది. అయితే ఎన్టీఆర్ మోహన్ లాల్ అదిరిపోయే స్క్రీన్ ప్రెజెన్స్ యాక్టింగ్ సెకండ్ హాఫ్లో మొదటి 20 నిమిషాల పాటు వచ్చే ఎమోషనల్ సన్నివేశాలు ఇలాంటి ఈ సినిమాకు కమర్షియల్గా బాగా కలిసి వచ్చాయి అంశాలు నిలిచాయి. ఒక మాటలు చెప్పాలంటే జనతా గ్యారేజ్లో అన్ని రిపేర్లు చేశారు కానీ ఆ రిపేర్ మరీ బాగుందే అన్న స్థాయిలో ఉండదు. సినిమా పేరు జనతా గ్యారేజ్. దర్శకత్వం కొరటాల శివ. నిర్మాత నవీన్ నిర్ణయని వై రవిశంకర్ మోహన్. సంగీతం దేవేశ్వర ప్రసాద్. నటీనటులు ఎన్టీఆర్ మోహన్ లాల్ నిత్యామీనన్ సమంత. జనతా గ్యారేజ్ కొద్ది నెలలుగా తెలుగు సినిమా పరిశ్రమలో బాగా వార్తలు నిలుస్తూ వచ్చిన సినిమా. యంగ్ టైగర్ ఎన్టీఆర్ దర్శకత్వంలో కొరటాల శివ క్రేజీ కాంబినేషన్ తిరగెక్కిన ఈ సినిమాపై మొదటి నుంచి అంచనాలు తారస్థాయిలో ఉన్నాయి. ఇక ఈ అంచనాల నడుమ భారీ ఎత్తున ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా. అంచనాలు అందుకున్న లేదో స్థాయిలో ఉందో లేదో చూద్దాం రండి. కథ సత్యం. మోహన్ లాల్ ఆటోమొబైల్ వర్క్ రిపేరింగ్లో ఎంతో అనుభవమైన వ్యక్తి. జనతా గ్యారేజ్ పేరుతో తన కుటుంబం మిత్రులతో కలిసి ఒక గ్యారేజ్ నెలకొల్పి ఆటోమొబైల్తో పాటు తమ వద్ద సహాయం కోరు వచ్చిన వారికి అడ్డంగా నిలుస్తూ ఉంటాడు సత్యం. ఈ క్రమంలో సత్యంపై కక్ష కట్టిన ముఖేష్ సచిన్ కేడర్ చేతిలో సత్యం తమ్ముడు ప్రాణాలు కోల్పోతాడు. దీంతో సత్యం తమ్ముడి కుమారుడు ఆనంద్ జనతా గ్యారేజ్కి దూరంగా తన మేనమామ ఇంట్లో పెరుగుతాడు. ఆనంద్ ఎన్టీఆర్ చిన్నప్పటి నుంచి మొక్కలపై ప్రేమ పెంచుకుంటూ వాటిని తన ప్రపంచాన్ని మార్చేసుకొని బ్రతుకుతూ ఉంటాడు. కొన్ని అనుకోని పరిస్థితుల్లో ఎక్కడో ముంబై పుట్టి పెరిగిన ఆనంద్ హైదరాబాద్లో ఉండే జనతా గ్యారేజ్కి లీడ్ చేయాల్సి వస్తుంది. ఆనంద్కు జనతా గ్యారేజ్ దగ్గరికి అంశం ఏమిటి? సత్యం తన పెద్దనానే అన ఆనంద్కు తెలుస్తుందా? జనతా గ్యారేజ్ని ఆనంద్ ఏ స్థాయికి తీసుకెళ్తాడు అనేది సినిమా. ప్లస్ పాయింట్స్. ఈ సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ అంటే కొరటాల శివ రాసుకున్న 2 బలమైన పాత్రలు, వాటి చుట్టూ ఉన్న ఎమోషన్స్ అని చెప్పుకోవాలి. ముఖ్యంగా మనుషులు బాగుండాలనే కోరిక సత్యం పాత్రలో బలమైన ఎమోషన్ ఉంది. జనతా గ్యారేజ్ అని ఒక పేరును ఎంతమంది శక్తిగా మార్చి సత్యం ఒక ఫార్మల్ సొసైటీ నడపడం అన్నదానికి అదిరిపోయే హీరోయిజం ఉంది. దీన్ని కొన్ని చోట్ల బాగానే వాడుకున్నారని చెప్పవచ్చు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన నటన స్థాయిని ఈ సినిమాతో మరోసారి బయటపెట్టాడు. డైలాగ్ డెలివరీ, యాక్టింగ్లో మంచి నటన కనబరుస్తూ ఎన్టీఆర్ సినిమాకు స్థాయి తీసుకొస్తాడు. ఇక కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్ తెలుగు తెరపై చూడమన్నది ఒక అద్భుతమైన అనుభూతి. ముఖ్యంగా కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు మోహన్ లాల్ నటనకు ఎక్కడైనా వంక పెట్టలేం. చాలా చోట్ల సినిమాను ఆయన పాత్రను నిలబెట్టింది. సినిమా పరంగా చూసుకుంటే సెకండ్ హాఫ్లో మొదటి 20 నిమిషాల సన్నివేశాలు మేజర్ హైలైట్గా చెప్పాలి. జయో జయంతో అంటూ ఈ సినిమాకి వచ్చిన మౌంటైన్ సాంగ్ చాలా బాగుంది. ఇక పక్క లోకల్ అంటూ స్టార్ హీరోయిన్ కాజల్ చేసిన ఐటమ్ సాంగ్ మంచి రిలీఫ్. తీర్పు. తన గత 2 సినిమాలలో ఒక బలమైన అంశాన్ని తెలుగు సినిమాకు అలవాటైన ఫార్మాట్లో చెప్పి సక్సెస్ కొట్టిన కృటాజేవ ఈసారి పూర్తిగా కమర్షియల్ ఫందానికి మాత్రమే నమ్ముకొని చేసిన సినిమా జనతా గ్యారేజ్. ఒక మంచి కమర్షియల్ సినిమాకి కావాల్సిన 2 బలమైన పాత్రలను ఎంచుకున్న ఆయన వాటి చుట్టూ పూర్తి స్థాయిలో కష్టపడేసి కథనాలు రాసుకోవడంలో మాత్రం తడబడ్డాది. అయితే ఎన్టీఆర్ మోహన్ లాల్ అదిరిపోయే స్క్రీన్ ప్రెజెన్స్ యాక్టింగ్ సెకండ్ హాఫ్లో మొదటి 20 నిమిషాల పాటు వచ్చే ఎమోషనల్ సన్నివేశాలు ఇలాంటి ఈ సినిమాకు కమర్షియల్గా బాగా కలిసి వచ్చాయి అంశాలు నిలిచాయి. ఒక మాటలు చెప్పాలంటే జనతా గ్యారేజ్లో అన్ని రిపేర్లు చేశారు కానీ ఆ రిపేర్ మరీ బాగుందే అన్న స్థాయిలో ఉండదు. సినిమా పేరు జనతా గ్యారేజ్. దర్శకత్వం కొరటాల శివ. నిర్మాత నవీన్ నిర్ణయని వై రవిశంకర్ మోహన్. సంగీతం దేవేశ్వర ప్రసాద్. నటీనటులు ఎన్టీఆర్ మోహన్ లాల్ నిత్యామీనన్ సమంత. జనతా గ్యారేజ్ కొద్ది నెలలుగా తెలుగు సినిమా పరిశ్రమలో బాగా వార్తలు నిలుస్తూ వచ్చిన సినిమా. యంగ్ టైగర్ ఎన్టీఆర్ దర్శకత్వంలో కొరటాల శివ క్రేజీ కాంబినేషన్ తిరగెక్కిన ఈ సినిమాపై మొదటి నుంచి అంచనాలు తారస్థాయిలో ఉన్నాయి.
ఇక ఈ అంచనాలను అనుభవ భారీ ఎత్తున ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా. అంచనాలను అందుకున్న లేదో స్థాయిలో ఉందో లేదో చూద్దాం రండి. కథ సత్యం మోహన్ లాల్. ఆటోమొబైల్ వర్క్ రిపేరింగ్లో ఎంతో అనుభవమైన వ్యక్తి. జనతా గ్యారేజ్ పేరుతో తన కుటుంబం మిత్రులతో కలిసి ఒక గ్యారేజ్ నెలకొల్పి ఆటోమొబైల్తో పాటు తమ వద్ద సహాయం కోర వచ్చిన వారికి అడ్డంగా నిలుస్తూ ఉంటాడు సత్యం. ఈ క్రమంలో సత్యంపై కక్ష కట్టిన ముఖేష్ సచిన్ కేడర్ చేతిలో సత్యం తమ్ముడు ప్రాణాలు కోల్పోతాడు. దీంతో సత్యం తమ్ముడి కుమారుడు ఆనంద్ జనతా గ్యారేజ్కి దూరంగా తన మేనమామ ఇంట్లో పెరుగుతాడు. ఆనంద్ ఎన్టీఆర్ చిన్నప్పటి నుంచి మొక్కలపై ప్రేమ పెంచుకుంటూ వాటిని తన ప్రపంచం మార్చేసుకొని బ్రతుకుతూ ఉంటాడు. కొన్ని అనుకోని పరిస్థితుల్లో ఎక్కడో ముంబై పుట్టి పెరిగిన ఆనంద్ హైదరాబాద్లో ఉండే జనతా గ్యారేజ్కి లీడ్ చేయాల్సి వస్తుంది. ఆనంద్కు జనతా గ్యారేజ్ దగ్గరికి అంశమే ఉంటుంది. సత్యం తన పెద్దనానే అని ఆనంద్కు తెలుస్తుందా? జనతా గ్యారేజ్ని ఆనంద్ ఏ స్థాయికి తీసుకెళ్తాడు అనేది సినిమా. ప్లస్ పాయింట్స్. ఈ సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ అంటే కొరటాల శివ రాసుకున్న రెండు బలమైన పాత్రలు, వాటి చుట్టూ ఉన్న ఎమోషన్స్ అని చెప్పుకోవాలి. ముఖ్యంగా మనుషులు బాగుండాలనే కోరిక సత్యం పాత్రలో బలమైన ఎమోషన్ ఉంది. జనతా గ్యారేజ్ అని ఒక పేరుని ఎంతమంది శక్తిగా మార్చి సత్యం ఒక ఫార్మల్ సొసైటీ నడపడం అన్నదానికి అదిరిపోయే హీరోయిజం ఉంది. దీన్ని కొన్ని చోట్ల బాగానే వాడుకున్నారని చెప్పుకోవచ్చు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన నటన స్థాయిని ఈ సినిమాతో మరోసారి బయటపెట్టాడు. డైలాగ్ డెలివరీ, యాక్టింగ్లో మంచి నటన కనబరుస్తూ ఎన్టీఆర్ సినిమాకు స్థాయి తీసుకొస్తాడు. ఇక కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్ తెలుగు తెరపై చూడమన్నది ఒక అద్భుతమైన అనుభూతి. ముఖ్యంగా కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు మోహన్ లాల్ నటనకు ఎక్కడైనా వంక పెట్టలేం. చాలా చోట్ల సినిమాను ఆయన పాత్రను నిలబెట్టింది. సినిమా పరంగా చూసుకుంటే సెకండ్ హాఫ్లో మొదటి 20 నిమిషాల సన్నివేశాలు మేజర్ హైలైట్గా చెప్పాలి. జయో జయంతో అంటూ ఈ సినిమాకి వచ్చిన మౌంటైన్ సాంగ్ చాలా బాగుంది. ఇక పక్కా లోకల్ అంటూ స్టార్ హీరోయిన్ కాజల్ చేసిన ఐటమ్ సాంగ్ మంచి రిలీఫ్. తీర్పు. తన గత రెండు సినిమాలలో ఒక బలమైన అంశాన్ని తెలుగు సినిమాకు అలవాటైన ఫార్మాట్లో చెప్పి సక్సెస్ కొట్టిన కొరటాల శివ ఈసారి పూర్తిగా కమర్షియల్ ఫందానికి మాత్రమే నమ్ముకొని చేసిన సినిమా జనతా గ్యారేజ్. ఒక మంచి కమర్షియల్ సినిమాకి కావాల్సిన రెండు బలమైన పాత్రలను ఎంచుకున్న ఆయన వాటి చుట్టూ పూర్తి స్థాయిలో కష్టపడేసి కథనాలు రాసుకోవడంలో మాత్రం తడబడ్డాది. అయితే ఎన్టీఆర్ మోహన్ లాల్ అదిరిపోయే స్క్రీన్ ప్రెజెన్స్, యాక్టింగ్, సెకండ్ హాఫ్లో మొదటి 20 నిమిషాల పాటు వచ్చే ఎమోషనల్ సన్నివేశాలు ఇలాంటి ఈ సినిమాకు కమర్షియల్గా బాగా కలిసివచ్చాయి, అంశాలు నిలిచాయి. ఒక మాటలు చెప్పాలంటే జనతా గ్యారేజ్లో అన్ని రిపేర్లు చేశారు కానీ ఆ రిపేర్ మరీ బాగుందే అన్న స్థాయిలో ఉండదు. సినిమా పేరు జనతా గ్యారేజ్. దర్శకత్వం కొరటాల శివ. నిర్మాత నవీన్ నిర్ణయని వై రవిశంకర్. మోహన్. సంగీతం దేవేశ్వర ప్రసాద్. నటీనటులు ఎన్టీఆర్, మోహన్ లాల్, నిత్యా మీనన్, సమంత. జనతా గ్యారేజ్ కొద్ది నెలలుగా తెలుగు సినిమా పరిశ్రమలో బాగా వార్తలు నిలుస్తూ వచ్చిన సినిమా. యంగ్ టైగర్ ఎన్టీఆర్ దర్శకత్వంలో కొరటాల శివ క్రేజీ కాంబినేషన్లో తిరగెక్కిన ఈ సినిమాపై మొదటి నుంచి అంచనాలు తారస్థాయిలో ఉన్నాయి. ఇక ఈ అంచనాలను అనుభవ భారీ ఎత్తున ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా. అంచనాలను అందుకున్న లేదో స్థాయిలో ఉందో లేదో చూద్దాం రండి. కథ సత్యం మోహన్ లాల్. ఆటోమొబైల్ వర్క్ రిపేరింగ్లో ఎంతో అనుభవమైన వ్యక్తి. జనతా గ్యారేజ్ పేరుతో తన కుటుంబం మిత్రులతో కలిసి ఒక గ్యారేజ్ నెలకొల్పి ఆటోమొబైల్తో పాటు తమ వద్ద సహాయం కోర వచ్చిన వారికి అడ్డంగా నిలుస్తూ ఉంటాడు సత్యం. ఈ క్రమంలో సత్యంపై కక్ష కట్టిన ముఖేష్ సచిన్ కేడర్ చేతిలో సత్యం తమ్ముడు ప్రాణాలు కోల్పోతాడు. దీంతో సత్యం తమ్ముడి కుమారుడు ఆనంద్ జనతా గ్యారేజ్కి దూరంగా తన మేనమామ ఇంట్లో పెరుగుతాడు. ఆనంద్ ఎన్టీఆర్ చిన్నప్పటి నుంచి మొక్కలపై ప్రేమ పెంచుకుంటూ వాటిని తన ప్రపంచం మార్చేసుకొని బ్రతుకుతూ ఉంటాడు. కొన్ని అనుకోని పరిస్థితుల్లో ఎక్కడో ముంబై పుట్టి పెరిగిన ఆనంద్ హైదరాబాద్లో ఉండే జనతా గ్యారేజ్కి లీడ్ చేయాల్సి వస్తుంది. ఆనంద్కు జనతా గ్యారేజ్ దగ్గరికి అంశమే ఉంటుంది. సత్యం తన పెద్దనానే అని ఆనంద్కు తెలుస్తుందా? జనతా గ్యారేజ్ని ఆనంద్ ఏ స్థాయికి తీసుకెళ్తాడు అనేది సినిమా. ప్లస్ పాయింట్స్. ఈ సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ అంటే కొరటాల శివ రాసుకున్న రెండు బలమైన పాత్రలు, వాటి చుట్టూ ఉన్న ఎమోషన్స్ అని చెప్పుకోవాలి. ముఖ్యంగా మనుషులు బాగుండాలనే కోరిక సత్యం పాత్రలో బలమైన ఎమోషన్ ఉంది. జనతా గ్యారేజ్ అని ఒక పేరుని ఎంతమంది శక్తిగా మార్చి సత్యం ఒక ఫార్మల్ సొసైటీ నడపడం అన్నదానికి అదిరిపోయే హీరోయిజం ఉంది. దీన్ని కొన్ని చోట్ల బాగానే వాడుకున్నారని చెప్పుకోవచ్చు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన నటన స్థాయిని ఈ సినిమాతో మరోసారి బయటపెట్టాడు. డైలాగ్ డెలివరీ, యాక్టింగ్లో మంచి నటన కనబరుస్తూ ఎన్టీఆర్ సినిమాకు స్థాయి తీసుకొస్తాడు. ఇక కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్ తెలుగు తెరపై చూడమన్నది ఒక అద్భుతమైన
అనుభూతి, ముఖ్యంగా కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు మోహన్ లాల్ నటనకు ఎక్కడైనా వంక పెట్టలేం. చాలా చోట్ల సినిమాను ఆయన పాత్రను నిలబెట్టింది. సినిమా పరంగా చూసుకుంటే సెకండ్ హాఫ్లో మొదటి 20 నిమిషాల సన్నివేశాలు మేజర్ హైలైట్గా చెప్పాలి. జయో జయంతో అంటూ ఈ సినిమాకి వచ్చిన మౌంటైన్ సాంగ్ చాలా బాగుంది. ఇక పక్క లోకల్ అంటూ స్టార్ హీరోయిన్ కాజల్ చేసిన ఐటమ్ సాంగ్ మంచి రిలీఫ్. తీర్పు. తన గత 2 సినిమాలలో ఒక బలమైన అంశాన్ని తెలుగు సినిమాకు అలవాటైన ఫార్మాట్లో చెప్పి సక్సెస్ కొట్టిన కృటాజేవ ఈసారి పూర్తిగా కమర్షియల్ ఫందానికి మాత్రమే నమ్ముకొని చేసిన సినిమా జనతా గ్యారేజ్. ఒక మంచి కమర్షియల్ సినిమాకి కావాల్సిన 2 బలమైన పాత్రలను ఎంచుకున్న ఆయన వాటి చుట్టూ పూర్తి స్థాయిలో కష్టపడేసి కథనాలు రాసుకోవడంలో మాత్రం తడబడ్డాది. అయితే ఎన్టీఆర్ మోహన్ లాల్ అదిరిపోయే స్క్రీన్ ప్రెజెన్స్, యాక్టింగ్, సెకండ్ హాఫ్లో మొదటి 20 నిమిషాల పాటు వచ్చే ఎమోషనల్ సన్నివేశాలు ఇలాంటి ఈ సినిమాకు కమర్షియల్గా బాగా కలిసి వచ్చాయి అంశాలు నిలిచాయి. ఒక మాటలు చెప్పాలంటే జనతా గ్యారేజ్లో అన్ని రిపేర్లు చేశారు కానీ ఆ రిపేర్ మరీ బాగుందే అన్న స్థాయిలో ఉండదు. సినిమా పేరు జనతా గ్యారేజ్. దర్శకత్వం కొరటాల శివ, నిర్మాత నవీన్, నిర్ణయని వై రవిశంకర్, మోహన్, సంగీతం దేవేశ్వర ప్రసాద్, నటీనటులు ఎన్టీఆర్ మోహన్ లాల్, నిత్యా మీనన్, సమంత. జనతా గ్యారేజ్ కొద్ది నెలలుగా తెలుగు సినిమా పరిశ్రమలో బాగా వార్తలు నిలుస్తూ వచ్చిన సినిమా. యంగ్ టైగర్ ఎన్టీఆర్ దర్శకత్వంలో కొరటాల శివ క్రేజీ కాంబినేషన్ తిరగెక్కిన ఈ సినిమాపై మొదటి నుంచి అంచనాలు తారస్థాయిలో ఉన్నాయి. ఇక ఈ అంచనాల నడుమ భారీ ఎత్తున ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా. అంచనాలు అందుకున్న లేదో స్థాయిలో ఉందో లేదో చూద్దాం రండి. కథ సత్యం. మోహన్ లాల్ ఆటోమొబైల్ వర్క్ రిపేరింగ్లో ఎంతో అనుభవమైన వ్యక్తి. జనతా గ్యారేజ్ పేరుతో తన కుటుంబం మిత్రులతో కలిసి ఒక గ్యారేజ్ నెలకొల్పి ఆటోమొబైల్తో పాటు తమ వద్ద సహాయం కోరు వచ్చిన వారికి అడ్డంగా నిలుస్తూ ఉంటాడు సత్యం. ఈ క్రమంలో సత్యంపై కక్ష కట్టిన ముఖేష్, సచిన్ కేడర్ చేతిలో సత్యం తమ్ముడు ప్రాణాలు కోల్పోతాడు. దీంతో సత్యం తమ్ముడి కుమారుడు ఆనంద్ జనతా గ్యారేజ్కి దూరంగా తన మేనమామ ఇంట్లో పెరుగుతాడు. ఆనంద్ ఎన్టీఆర్ చిన్నప్పటి నుంచి మొక్కలపై ప్రేమ పెంచుకుంటూ వాటిని తన ప్రపంచాన్ని మార్చేసుకొని బ్రతుకుతూ ఉంటాడు. కొన్ని అనుకోని పరిస్థితుల్లో ఎక్కడో ముంబై పుట్టి పెరిగిన ఆనంద్ హైదరాబాద్లో ఉండే జనతా గ్యారేజ్కి లీడ్ చేయాల్సి వస్తుంది. ఆనంద్కు జనతా గ్యారేజ్ దగ్గరికి అంశం ఏమిటి? సత్యం తన పెద్దనానే అన ఆనంద్కు తెలుస్తుందా? జనతా గ్యారేజ్ని ఆనంద్ ఏ స్థాయికి తీసుకెళ్తాడు అనేది సినిమా. ప్లస్ పాయింట్స్. ఈ సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ అంటే కొరటాల శివ రాసుకున్న 2 బలమైన పాత్రలు, వాటి చుట్టూ ఉన్న ఎమోషన్స్ అని చెప్పుకోవాలి. ముఖ్యంగా మనుషులు బాగుండాలనే కోరిక సత్యం పాత్రలో బలమైన ఎమోషన్ ఉంది. జనతా గ్యారేజ్ అని ఒక పేరును ఎంతమంది శక్తిగా మార్చి సత్యం ఒక ఫార్మల్ సొసైటీ నడపడం అన్నదానికి అదిరిపోయే హీరోయిజం ఉంది. దీన్ని కొన్ని చోట్ల బాగానే వాడుకున్నారని చెప్పుకోవచ్చు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన నటన స్థాయిని ఈ సినిమాతో మరోసారి బయటపెట్టాడు. డైలాగ్ డెలివరీ, యాక్టింగ్లో మంచి నటన కనబరుస్తూ ఎన్టీఆర్ సినిమాకు స్థాయి తీసుకొస్తాడు. ఇక కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్ తెలుగు తెరపై చూడమన్నది ఒక అద్భుతమైన అనుభూతి. ముఖ్యంగా కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు మోహన్ లాల్ నటనకు ఎక్కడైనా వంక పెట్టలేం. చాలా చోట్ల సినిమాను ఆయన పాత్రను నిలబెట్టింది. సినిమా పరంగా చూసుకుంటే సెకండ్ హాఫ్లో మొదటి 20 నిమిషాల సన్నివేశాలు మేజర్ హైలైట్గా చెప్పాలి. జయో జయంతో అంటూ ఈ సినిమాకి వచ్చిన మౌంటైన్ సాంగ్ చాలా బాగుంది. ఇక పక్క లోకల్ అంటూ స్టార్ హీరోయిన్ కాజల్ చేసిన ఐటమ్ సాంగ్ మంచి రిలీఫ్. తీర్పు. తన గత 2 సినిమాలలో ఒక బలమైన అంశాన్ని తెలుగు సినిమాకు అలవాటైన ఫార్మాట్లో చెప్పి సక్సెస్ కొట్టిన కృటాజేవ ఈసారి పూర్తిగా కమర్షియల్ ఫందానికి మాత్రమే నమ్ముకొని చేసిన సినిమా జనతా గ్యారేజ్. ఒక మంచి కమర్షియల్ సినిమాకి కావాల్సిన 2 బలమైన పాత్రలను ఎంచుకున్న ఆయన వాటి చుట్టూ పూర్తి స్థాయిలో కష్టపడేసి కథనాలు రాసుకోవడంలో మాత్రం తడబడ్డాది. అయితే ఎన్టీఆర్ మోహన్ లాల్ అదిరిపోయే స్క్రీన్ ప్రెజెన్స్, యాక్టింగ్, సెకండ్ హాఫ్లో మొదటి 20 నిమిషాల పాటు వచ్చే ఎమోషనల్ సన్నివేశాలు ఇలాంటి ఈ సినిమాకు కమర్షియల్గా బాగా కలిసి వచ్చాయి అంశాలు నిలిచాయి. ఒక మాటలు చెప్పాలంటే జనతా గ్యారేజ్లో అన్ని రిపేర్లు చేశారు కానీ ఆ రిపేర్ మరీ బాగుందే అన్న స్థాయిలో ఉండదు. సినిమా పేరు జనతా గ్యారేజ్. దర్శకత్వం కొరటాల శివ, నిర్మాత నవీన్, నిర్ణయని వై రవిశంకర్, మోహన్, సంగీతం దేవేశ్వర ప్రసాద్, నటీనటులు ఎన్టీఆర్ మోహన్ లాల్, నిత్యా మీనన్, సమంత. జనతా గ్యారేజ్ కొద్ది నెలలుగా తెలుగు సినిమా పరిశ్రమలో బాగా వార్తలు నిలుస్తూ వచ్చిన సినిమా. యంగ్ టైగర్ ఎన్టీఆర్ దర్శకత్వంలో కొరటాల శివ క్రేజీ కాంబినేషన్ తిరగెక్కిన ఈ సినిమాపై మొదటి నుంచి అంచనాలు తారస్థాయిలో ఉన్నాయి. ఇక ఈ అంచనాల నడుమ భారీ ఎత్తున ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా. అంచనాలు అందుకున్న లేదో స్థాయిలో ఉందో లేదో చూద్దాం రండి. కథ సత్యం. మోహన్ లాల్.
ఆటోమొబైల్ వర్క్ రిపేరింగ్లో ఎంతో అనుభవమైన వ్యక్తి. జంతా గ్యారేజ్ పేరుతో తన కుటుంబం మిత్రులతో కలిసి ఒక గ్యారేజ్ నెలకొల్పి ఆటోమొబైల్తో పాటు తమ వద్ద సహాయం కోర వచ్చిన వారికి అడ్డంగా నిలుస్తూ ఉంటాడు సత్యం. ఈ క్రమంలో సత్యంపై కక్ష కట్టిన ముఖేష్ సచిన్ కేడర్ చేతిలో సత్యం తమ్ముడు ప్రాణాలు కోల్పోతాడు. దీంతో సత్యం తమ్ముడి కుమారుడు ఆనంద్ జనతా గ్యారేజ్కి దూరంగా తన మేనమామ ఇంట్లో పెరుగుతాడు. ఆనంద్ ఎన్టీఆర్ చిన్నప్పటి నుంచి మొక్కలపై ప్రేమ పెంచుకుంటూ వాటిని తన ప్రపంచం మార్చేసుకొని బ్రతుకుతూ ఉంటాడు. కొన్ని అనుకోని పరిస్థితుల్లో ఎక్కడో ముంబై పుట్టి పెరిగిన ఆనంద్ హైదరాబాద్లో ఉండే జనతా గ్యారేజ్కి లీడ్ చేయాల్సి వస్తుంది. ఆనంద్కు జనతా గ్యారేజ్ దగ్గరికి అంశమే ఉంటుంది. సత్యం తన పెద్దనానే అని ఆనంద్కు తెలుస్తుందా? జనతా గ్యారేజ్ని ఆనంద్ ఏ స్థాయికి తీసుకెళ్తాడు అనేది సినిమా. ప్లస్ పాయింట్స్. ఈ సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ అంటే కొరటాల శివ రాసుకున్న రెండు బలమైన పాత్రలు, వాటి చుట్టూ ఉన్న ఎమోషన్స్ అని చెప్పుకోవాలి. ముఖ్యంగా మనుషులు బాగుండాలనే కోరిక సత్యం పాత్రలో బలమైన ఎమోషన్ ఉంది. జనతా గ్యారేజ్ అని ఒక పేరుని ఎంతమంది శక్తిగా మార్చి సత్యం ఒక ఫార్మల్ సొసైటీ నడపడం అన్నదానికి అదిరిపోయే హీరోయిజం ఉంది. దీన్ని కొన్ని చోట్ల బాగానే వాడుకున్నారని చెప్పుకోవచ్చు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన నటన స్థాయిని ఈ సినిమాతో మరోసారి బయటపెట్టాడు. డైలాగ్ డెలివరీ, యాక్టింగ్లో మంచి నటన కనబరుస్తూ ఎన్టీఆర్ సినిమాకు స్థాయి తీసుకొస్తాడు. ఇక కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్ తెలుగు తెరపై చూడమన్నది ఒక అద్భుతమైన అనుభూతి. ముఖ్యంగా కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు మోహన్ లాల్ నటనకు ఎక్కడైనా వంక పెట్టలేము. చాలా చోట్ల సినిమాను ఆయన పాత్రను నిలబెట్టింది. సినిమా పరంగా చూసుకుంటే సెకండ్ హాఫ్లో మొదటి 20 నిమిషాల సన్నివేశాలు మేజర్ హైలైట్గా చెప్పాలి. జయ హో జయంతో అంటూ ఈ సినిమాకి వచ్చిన మౌంటైన్ సాంగ్ చాలా బాగుంది. ఇక పక్క లోకల్ అంటూ స్టార్ హీరోయిన్ కాజల్ చేసిన ఐటమ్ సాంగ్ మంచి రిలీఫ్. తీర్పు. తన గత రెండు సినిమాలలో ఒక బలమైన అంశాన్ని తెలుగు సినిమాకు అలవాటైన ఫార్మాట్లో చెప్పి సక్సెస్ కొట్టిన కొరటాల శివ ఈసారి పూర్తిగా కమర్షియల్ ఫందానికి మాత్రమే నమ్ముకొని చేసిన సినిమా జనతా గ్యారేజ్. ఒక మంచి కమర్షియల్ సినిమాకి కావాల్సిన రెండు బలమైన పాత్రలను ఎంచుకున్న ఆయన వాటి చుట్టూ పూర్తి స్థాయిలో కష్టపడేసి కథనాలు రాసుకోవడంలో మాత్రం తడబడ్డాది. అయితే ఎన్టీఆర్ మోహన్ లాల్ అదిరిపోయే స్క్రీన్ ప్రెజెన్స్, యాక్టింగ్, సెకండ్ హాఫ్లో మొదటి 20 నిమిషాల పాటు వచ్చే ఎమోషనల్ సన్నివేశాలు ఇలాంటి ఈ సినిమాకు కమర్షియల్గా బాగా కలిసివచ్చాయి, అంశాలు నిలిచాయి. ఒక మాటలు చెప్పాలంటే జనతా గ్యారేజ్ను అన్ని రిపేర్లు చేశారు కానీ ఆ రిపేర్ మరీ బాగుందే అన్న స్థాయిలో ఉండదు. సినిమా పేరు జనతా గ్యారేజ్. దర్శకత్వం కొరటాల శివ, నిర్మాత నవీన్ నిర్ణయని వై రవిశంకర్, మోహన్, సంగీతం దేవేశ్వర ప్రసాద్, నటీనటులు ఎన్టీఆర్, మోహన్ లాల్, నిత్యా మీనన్, సమంత. జనతా గ్యారేజ్ కొద్ది నెలలుగా తెలుగు సినిమా పరిశ్రమలో బాగా వార్తలు నిలుస్తూ వచ్చిన సినిమా. యంగ్ టైగర్ ఎన్టీఆర్ దర్శకత్వంలో కొరటాల శివ క్రేజీ కాంబినేషన్ తిరగెక్కిన ఈ సినిమాపై మొదటి నుంచి అంచనాలు తారస్థాయిలో ఉన్నాయి. ఇక ఈ అంచనాల నడుమ భారీ ఎత్తున ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా. అంచనాలు అందుకున్న లేదో స్థాయిలో ఉందో లేదో చూద్దాం రండి. కథ సత్యం. మోహన్ లాల్ ఆటోమొబైల్ వర్క్ రిపేరింగ్లో ఎంతో అనుభవమైన వ్యక్తి. జనతా గ్యారేజ్ పేరుతో తన కుటుంబం మిత్రులతో కలిసి ఒక గ్యారేజ్ నెలకొల్పి ఆటోమొబైల్తో పాటు తమ వద్ద సహాయం కోర వచ్చిన వారికి అడ్డంగా నిలుస్తూ ఉంటాడు సత్యం. ఈ క్రమంలో సత్యంపై కక్ష కట్టిన ముఖేష్ సచిన్ కేడర్ చేతిలో సత్యం తమ్ముడు ప్రాణాలు కోల్పోతాడు. దీంతో సత్యం తమ్ముడి కుమారుడు ఆనంద్ జనతా గ్యారేజ్కి దూరంగా తన మేనమామ ఇంట్లో పెరుగుతాడు. ఆనంద్ ఎన్టీఆర్ చిన్నప్పటి నుంచి మొక్కలపై ప్రేమ పెంచుకుంటూ వాటిని తన ప్రపంచం మార్చేసుకొని బ్రతుకుతూ ఉంటాడు. కొన్ని అనుకోని పరిస్థితుల్లో ఎక్కడో ముంబై పుట్టి పెరిగిన ఆనంద్ హైదరాబాద్లో ఉండే జనతా గ్యారేజ్కి లీడ్ చేయాల్సి వస్తుంది. ఆనంద్కు జనతా గ్యారేజ్ దగ్గరికి అంశమే ఉంటుంది. సత్యం తన పెద్దనానే అని ఆనంద్కు తెలుస్తుందా? జనతా గ్యారేజ్ని ఆనంద్ ఏ స్థాయికి తీసుకెళ్తాడు అనేది సినిమా. ప్లస్ పాయింట్స్. ఈ సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ అంటే కొరటాల శివ రాసుకున్న రెండు బలమైన పాత్రలు, వాటి చుట్టూ ఉన్న ఎమోషన్స్ అని చెప్పుకోవాలి. ముఖ్యంగా మనుషులు బాగుండాలనే కోరిక సత్యం పాత్రలో బలమైన ఎమోషన్ ఉంది. జనతా గ్యారేజ్ అని ఒక పేరుని ఎంతమంది శక్తిగా మార్చి సత్యం ఒక ఫార్మల్ సొసైటీ నడపడం అన్నదానికి అదిరిపోయే హీరోయిజం ఉంది. దీన్ని కొన్ని చోట్ల బాగానే వాడుకున్నారని చెప్పుకోవచ్చు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన నటన స్థాయిని ఈ సినిమాతో మరోసారి బయటపెట్టాడు. డైలాగ్ డెలివరీ, యాక్టింగ్లో మంచి నటన కనబరుస్తూ ఎన్టీఆర్ సినిమాకు స్థాయి తీసుకొస్తాడు. ఇక కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్ తెలుగు తెరపై చూడమన్నది ఒక అద్భుతమైన అనుభూతి. ముఖ్యంగా కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు మోహన్ లాల్ నటనకు ఎక్కడైనా వంక పెట్టలేము. చాలా చోట్ల సినిమాను
ఆయన పాత్రను నిలబెట్టింది. సినిమా పరంగా చూసుకుంటే సెకండ్ హాఫ్లో మొదటి 20 నిమిషాలు చిన్న విషయం మేజర్ హైలైట్గా చెప్పాలి. జయో జయంతో అంటూ ఈ సినిమాకి వచ్చిన మౌంటైన్ సాంగ్ చాలా బాగుంది. ఇక పక్క లోకల్ అంటూ స్టార్ హీరోయిన్ కాజల్ చేసిన ఐటమ్ సాంగ్ మంచి రిలీఫ్. తీర్పు. తన గత 2 సినిమాలలో ఒక బలమైన అంశాన్ని తెలుగు సినిమాకు అలవాటైన ఫార్మాట్లో చెప్పి సక్సెస్ కొట్టిన కృటాజేవ ఈసారి పూర్తిగా కమర్షియల్ ఫందానికి మాత్రమే నమ్ముకొని చేసిన సినిమా జనతా గ్యారేజ్. ఒక మంచి కమర్షియల్ సినిమాకి కావాల్సిన 2 బలమైన పాత్రలను ఎంచుకున్న ఆయన వాటి చుట్టూ పూర్తి స్థాయిలో కష్టపడేసి కథనాలు రాసుకోవడంలో మాత్రం తడబడ్డాది. అయితే ఎన్టీఆర్ మోహన్ లాల్ అదిరిపోయే స్క్రీన్ ప్రెజెన్స్ యాక్టింగ్ సెకండ్ హాఫ్లో మొదటి 20 నిమిషాలు పాటు వచ్చే ఎమోషనల్ సన్నివేశాలు ఇలాంటి ఈ సినిమాకు కమర్షియల్గా బాగా కలిసి వచ్చాయి అంశాలు నిలిచాయి. ఒక మాటలు చెప్పాలంటే జనతా గ్యారేజ్లో అన్ని రిపేర్లు చేశారు కానీ ఆ రిపేర్ మరీ బాగుందే అన్న స్థాయిలో ఉండదు. సినిమా పేరు జనతా గ్యారేజ్. దర్శకత్వం కొరటాల శివ. నిర్మాత నవీన్ నిర్ణయని వై రవిశంకర్ మోహన్. సంగీతం దేవేశ్వర ప్రసాద్. నటీనటులు ఎన్టీఆర్ మోహన్ లాల్ నిత్యా మీనన్ సమంత. జనతా గ్యారేజ్ కొద్ది నెలలుగా తెలుగు సినిమా పరిశ్రమలో బాగా వార్తలు నిలుస్తూ వచ్చిన సినిమా. యంగ్ టైగర్ ఎన్టీఆర్ దర్శకత్వంలో కొరటాల శివ క్రేజీ కాంబినేషన్ తిరగెక్కిన ఈ సినిమాపై మొదటి నుంచి అంచనాలు తారస్థాయిలో ఉన్నాయి. ఇక ఈ అంచనాల నడుమ భారీ ఎత్తున ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా. అంచనాలు అందుకున్న లేదో స్థాయిలో ఉందో లేదో చూద్దాం రండి. కథ సత్యం. మోహన్ లాల్ ఆటోమొబైల్ వర్క్ రిపేరింగ్లో ఎంతో అనుభవమైన వ్యక్తి. జనతా గ్యారేజ్ పేరుతో తన కుటుంబం మిత్రులతో కలిసి ఒక గ్యారేజ్ నెలకొల్పి ఆటోమొబైల్తో పాటు తమ వద్ద సహాయం కోరు వచ్చిన వారికి అడ్డంగా నిలుస్తూ ఉంటాడు సత్యం. ఈ క్రమంలో సత్యంపై కక్ష కట్టిన ముఖేష్ సచిన్ కేడర్ చేతిలో సత్యం తమ్ముడు ప్రాణాలు కోల్పోతాడు. దీంతో సత్యం తమ్ముడి కుమారుడు ఆనంద్ జనతా గ్యారేజ్కి దూరంగా తన మేనమామ ఇంట్లో పెరుగుతాడు. ఆనంద్ ఎన్టీఆర్ చిన్నప్పటి నుంచి మొక్కలపై ప్రేమ పెంచుకుంటూ వాటిని తన ప్రపంచాన్ని మార్చేసుకొని బ్రతుకుతూ ఉంటాడు. కొన్ని అనుకోని పరిస్థితుల్లో ఎక్కడో ముంబై పుట్టి పెరిగిన ఆనంద్ హైదరాబాద్లో ఉండే జనతా గ్యారేజ్కి లీడ్ చేయాల్సి వస్తుంది. ఆనంద్కు జనతా గ్యారేజ్ దగ్గరికి అంశం ఏమిటి? సత్యం తన పెద్దనానే అన ఆనంద్కు తెలుస్తుందా? జనతా గ్యారేజ్ని ఆనంద్ ఏ స్థాయికి తీసుకెళ్తాడు అనేది సినిమా. ప్లస్ పాయింట్స్. ఈ సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ అంటే కొరటాల శివ రాసుకున్న 2 బలమైన పాత్రలు, వాటి చుట్టూ ఉన్న ఎమోషన్స్ అని చెప్పుకోవాలి. ముఖ్యంగా మనుషులు బాగుండాలనే కోరిక సత్యం పాత్రలో బలమైన ఎమోషన్ ఉంది. జనతా గ్యారేజ్ అని ఒక పేరును ఎంతమంది శక్తిగా మార్చి సత్యం ఒక ఫార్మల్ సొసైటీ నడపడం అన్నదానికి అదిరిపోయే హీరోయిజం ఉంది. దీన్ని కొన్ని చోట్ల బాగానే వాడుకున్నారని చెప్పుకోవచ్చు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన నటన స్థాయిని ఈ సినిమాతో మరోసారి బయటపెట్టాడు. డైలాగ్ డెలివరీ, యాక్టింగ్లో మంచి నటన కనబరుస్తూ ఎన్టీఆర్ సినిమాకు స్థాయి తీసుకొస్తాడు. ఇక కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్ తెలుగు తెరపై చూడమన్నది ఒక అద్భుతమైన అనుభూతి. ముఖ్యంగా కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు మోహన్ లాల్ నటనకు ఎక్కడైనా వంక పెట్టలేం. చాలా చోట్ల సినిమాను ఆయన పాత్రను నిలబెట్టింది. సినిమా పరంగా చూసుకుంటే సెకండ్ హాఫ్లో మొదటి 20 నిమిషాలు చిన్న విషయం మేజర్ హైలైట్గా చెప్పాలి. జయో జయంతో అంటూ ఈ సినిమాకి వచ్చిన మౌంటైన్ సాంగ్ చాలా బాగుంది. ఇక పక్క లోకల్ అంటూ స్టార్ హీరోయిన్ కాజల్ చేసిన ఐటమ్ సాంగ్ మంచి రిలీఫ్. తీర్పు. తన గత 2 సినిమాలలో ఒక బలమైన అంశాన్ని తెలుగు సినిమాకు అలవాటైన ఫార్మాట్లో చెప్పి సక్సెస్ కొట్టిన కృటాజేవ ఈసారి పూర్తిగా కమర్షియల్ ఫందానికి మాత్రమే నమ్ముకొని చేసిన సినిమా జనతా గ్యారేజ్. ఒక మంచి కమర్షియల్ సినిమాకి కావాల్సిన 2 బలమైన పాత్రలను ఎంచుకున్న ఆయన వాటి చుట్టూ పూర్తి స్థాయిలో కష్టపడేసి కథనాలు రాసుకోవడంలో మాత్రం తడబడ్డాది. అయితే ఎన్టీఆర్ మోహన్ లాల్ అదిరిపోయే స్క్రీన్ ప్రెజెన్స్ యాక్టింగ్ సెకండ్ హాఫ్లో మొదటి 20 నిమిషాలు పాటు వచ్చే ఎమోషనల్ సన్నివేశాలు ఇలాంటి ఈ సినిమాకు కమర్షియల్గా బాగా కలిసి వచ్చాయి అంశాలు నిలిచాయి. ఒక మాటలు చెప్పాలంటే జనతా గ్యారేజ్లో అన్ని రిపేర్లు చేశారు కానీ ఆ రిపేర్ మరీ బాగుందే అన్న స్థాయిలో ఉండదు. సినిమా పేరు జనతా గ్యారేజ్. దర్శకత్వం కొరటాల శివ. నిర్మాత నవీన్ నిర్ణయని వై రవిశంకర్ మోహన్. సంగీతం దేవేశ్వర ప్రసాద్. నటీనటులు ఎన్టీఆర్ మోహన్ లాల్ నిత్యా మీనన్ సమంత. జనతా గ్యారేజ్ కొద్ది నెలలుగా తెలుగు సినిమా పరిశ్రమలో బాగా వార్తలు నిలుస్తూ వచ్చిన సినిమా. యంగ్ టైగర్ ఎన్టీఆర్ దర్శకత్వంలో కొరటాల శివ క్రేజీ కాంబినేషన్ తిరగెక్కిన ఈ సినిమాపై మొదటి నుంచి అంచనాలు తారస్థాయిలో ఉన్నాయి. ఇక ఈ అంచనాల నడుమ భారీ ఎత్తున ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా. అంచనాలు అందుకున్న లేదో స్థాయిలో ఉందో లేదో చూద్దాం రండి. కథ సత్యం. మోహన్ లాల్ ఆటోమొబైల్ వర్క్ రిపేరింగ్లో ఎంతో అనుభవమైన వ్యక్తి. జనతా గ్యారేజ్ పేరుతో తన కుటుంబం మిత్రులతో కలిసి
ఒక గ్యారేజ్ నెలకొల్పి ఆటోమొబైల్తో పాటు తమ వద్ద సహాయం కోరు వచ్చిన వారికి అడ్డంగా నిలుస్తూ ఉంటాడు సత్యం. ఈ క్రమంలో సత్యంపై కక్ష కట్టిన ముఖేష్ సచిన్ కేడర్ చేతిలో సత్యం తమ్ముడు ప్రాణాలు కోల్పోతాడు. దీంతో సత్యం తమ్ముడి కుమారుడు ఆనంద్ చిన్నత గ్యారేజ్కి దూరంగా తన మేనమామ ఇంట్లో పెరుగుతాడు. ఆనంద్ ఎన్టీఆర్ చిన్నప్పటి నుంచి మొక్కలపై ప్రేమ పెంచుకుంటూ వాటిని తన ప్రపంచం మార్చేసుకొని బ్రతుకుతూ ఉంటాడు. కొన్ని అనుకోని పరిస్థితుల్లో ఎక్కడో ముంబై పుట్టి పెరిగిన ఆనంద్ హైదరాబాద్లో ఉండే జనతా గ్యారేజ్కి లీడ్ చేయాల్సి వస్తుంది. ఆనంద్కు జనతా గ్యారేజ్ దగ్గరికి అంశమే ఉంటుంది. సత్యం తన పెద్దనానే అని ఆనంద్కు తెలుస్తుందా? జనతా గ్యారేజ్ని ఆనంద్ ఏ స్థాయికి తీసుకెళ్తాడు అనేది సినిమా. ప్లస్ పాయింట్స్. ఈ సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ అంటే కొరటాల శివ రాసుకున్న రెండు బలమైన పాత్రలు, వాటి చుట్టూ ఉన్న ఎమోషన్స్ అని చెప్పుకోవాలి. ముఖ్యంగా మనుషులు బాగుండాలనే కోరిక సత్యం పాత్రలో బలమైన ఎమోషన్ ఉంది. జనతా గ్యారేజ్ అని ఒక పేరుని ఎంతమంది శక్తిగా మార్చి సత్యం ఒక ఫార్మల్ సొసైటీ నడపడం అన్నదానికి అదిరిపోయే హీరోయిజం ఉంది. దీన్ని కొన్ని చోట్ల బాగానే వాడుకున్నారని చెప్పుకోవచ్చు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన నటన స్థాయిని ఈ సినిమాతో మరోసారి బయటపెట్టాడు. డైలాగ్ డెలివరీ, యాక్టింగ్లో మంచి నటన కనబరుస్తూ ఎన్టీఆర్ సినిమాకు స్థాయి తీసుకొస్తాడు. ఇక కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్ తెలుగు తెరపై చూడమన్నది ఒక అద్భుతమైన అనుభూతి. ముఖ్యంగా కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు మోహన్ లాల్ నటనకు ఎక్కడైనా వంక పెట్టలేము. చాలా చోట్ల సినిమాను ఆయన పాత్రను నిలబెట్టింది. సినిమా పరంగా చూసుకుంటే సెకండ్ హాఫ్లో మొదటి 20 నిమిషాల సన్నివేశాలు మేజర్ హైలైట్గా చెప్పాలి. జయో జయంత అంటూ ఈ సినిమాకి వచ్చిన మౌంటైన్ సాంగ్ చాలా బాగుంది. ఇక పక్క లోకల్ అంటూ స్టార్ హీరోయిన్ కాజల్ చేసిన ఐటమ్ సాంగ్ మంచి రిలీఫ్. తీర్పు. తన గత రెండు సినిమాలలో ఒక బలమైన అంశాన్ని తెలుగు సినిమాకు అలవాటైన ఫార్మాట్లో చెప్పి సక్సెస్ కొట్టిన కొరటాల శివ ఈసారి పూర్తిగా కమర్షియల్ ఫందానికి మాత్రమే నమ్ముకొని చేసిన సినిమా జనతా గ్యారేజ్. ఒక మంచి కమర్షియల్ సినిమాకి కావాల్సిన రెండు బలమైన పాత్రలను ఎంచుకున్న ఆయన వాటి చుట్టూ పూర్తి స్థాయిలో కష్టపడేసి కథనాలు రాసుకోవడంలో మాత్రం తడబడ్డాలి. అయితే ఎన్టీఆర్ మోహన్ లాల్ అదిరిపోయే స్క్రీన్ ప్రెజెన్స్, యాక్టింగ్, సెకండ్ హాఫ్లో మొదటి 20 నిమిషాల పాటు వచ్చే ఎమోషనల్ సన్నివేశాలు ఇలాంటి ఈ సినిమాకు కమర్షియల్గా బాగా కలిసివచ్చాయి, అంశాలు నిలిచాయి. ఒక మాటలు చెప్పాలంటే జనతా గ్యారేజ్ను అన్ని రిపేర్లు చేశారు కానీ ఆ రిపేర్ మరీ బాగుందే అనే స్థాయిలో ఉండదు. సినిమా పేరు జనతా గ్యారేజ్. దర్శకత్వం కొరటాల శివ, నిర్మాత నవీన్ నిర్ణయని వై రవిశంకర్, మోహన్, సంగీతం దేవేశ్వర ప్రసాద్, నటీనటులు ఎన్టీఆర్, మోహన్ లాల్, నిత్యా మీనన్, సమంత. జనతా గ్యారేజ్ కొద్ది నెలలుగా తెలుగు సినిమా పరిశ్రమలో బాగా వార్తలు నిలుస్తూ వచ్చిన సినిమా. యంగ్ టైగర్ ఎన్టీఆర్ దర్శకత్వంలో కొరటాల శివ క్రేజీ కాంబినేషన్ తిరగెక్కిన ఈ సినిమాపై మొదటి నుంచి అంచనాలు తారస్థాయిలో ఉన్నాయి. ఇక ఈ అంచనాల నడుమ భారీ ఎత్తున ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా. అంచనాలు అందుకున్న లేదో స్థాయిలో ఉందో లేదో చూద్దాం రండి. కథ సత్యం. మోహన్ లాల్ ఆటోమొబైల్ వర్క్ రిపేరింగ్లో ఎంతో అనుభవమైన వ్యక్తి. జనతా గ్యారేజ్ పేరుతో తన కుటుంబం మిత్రులతో కలిసి ఒక గ్యారేజ్ నెలకొల్పి ఆటోమొబైల్తో పాటు తమ వద్ద సహాయం కోరు వచ్చిన వారికి అడ్డంగా నిలుస్తూ ఉంటాడు సత్యం. ఈ క్రమంలో సత్యంపై కక్ష కట్టిన ముఖేష్ సచిన్ కేడర్ చేతిలో సత్యం తమ్ముడు ప్రాణాలు కోల్పోతాడు. దీంతో సత్యం తమ్ముడి కుమారుడు ఆనంద్ చిన్నతా గ్యారేజ్కి దూరంగా తన మేనమామ ఇంట్లో పెరుగుతాడు. ఆనంద్ ఎన్టీఆర్ చిన్నప్పటి నుంచి మొక్కలపై ప్రేమ పెంచుకుంటూ వాటిని తన ప్రపంచం మార్చేసుకొని బ్రతుకుతూ ఉంటాడు. కొన్ని అనుకోని పరిస్థితుల్లో ఎక్కడో ముంబై పుట్టి పెరిగిన ఆనంద్ హైదరాబాద్లో ఉండే జనతా గ్యారేజ్కి లీడ్ చేయాల్సి వస్తుంది. ఆనంద్కు జనతా గ్యారేజ్ దగ్గరికి అంశమే ఉంటుంది. సత్యం తన పెద్దనానే అని ఆనంద్కు తెలుస్తుందా? జనతా గ్యారేజ్ని ఆనంద్ ఏ స్థాయికి తీసుకెళ్తాడు అనేది సినిమా. ప్లస్ పాయింట్స్. ఈ సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ అంటే కొరటాల శివ రాసుకున్న రెండు బలమైన పాత్రలు, వాటి చుట్టూ ఉన్న ఎమోషన్స్ అని చెప్పుకోవాలి. ముఖ్యంగా మనుషులు బాగుండాలనే కోరిక సత్యం పాత్రలో బలమైన ఎమోషన్ ఉంది. జనతా గ్యారేజ్ అని ఒక పేరుని ఎంతమంది శక్తిగా మార్చి సత్యం ఒక ఫార్మల్ సొసైటీ నడపడం అన్నదానికి అదిరిపోయే హీరోయిజం ఉంది. దీన్ని కొన్ని చోట్ల బాగానే వాడుకున్నారని చెప్పుకోవచ్చు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన నటన స్థాయిని ఈ సినిమాతో మరోసారి బయటపెట్టాడు. డైలాగ్ డెలివరీ, యాక్టింగ్లో మంచి నటన కనబరుస్తూ ఎన్టీఆర్ సినిమాకు స్థాయి తీసుకొస్తాడు. ఇక కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్ తెలుగు తెరపై చూడమన్నది ఒక అద్భుతమైన అనుభూతి. ముఖ్యంగా కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు మోహన్ లాల్ నటనకు ఎక్కడైనా వంక పెట్టలేము. చాలా చోట్ల సినిమాను ఆయన పాత్రను నిలబెట్టింది. సినిమా పరంగా చూసుకుంటే సెకండ్ హాఫ్లో మొదటి 20 నిమిషాల సన్నివేశాలు
మేజర్ హైలైట్గా చెప్పాలి. జయో జయంతో అంటూ ఈ సినిమాకి వచ్చిన మౌంటైన్ సాంగ్ చాలా బాగుంది. ఇక పక్క లోకల్ అంటూ స్టార్ హీరోయిన్ కాజల్ చేసిన ఐటమ్ సాంగ్ మంచి రిలీఫ్. తీర్పు. తన గత రెండు సినిమాలలో ఒక బలమైన అంశాన్ని తెలుగు సినిమాకు అలవాటైన ఫార్మాట్లో చెప్పి సక్సెస్ కొట్టిన కృటాజేవ ఈసారి పూర్తిగా కమర్షియల్ ఫందానికి మాత్రమే నమ్ముకొని చేసిన సినిమా జనతా గ్యారేజ్. ఒక మంచి కమర్షియల్ సినిమాకి కావాల్సిన రెండు బలమైన పాత్రలను ఎంచుకున్న ఆయన వాటి చుట్టూ పూర్తి స్థాయిలో కష్టపడేసి కథనాలు రాసుకోవడంలో మాత్రం తడబడ్డాది. అయితే ఎన్టీఆర్ మోహన్ లాల్ అదిరిపోయే స్క్రీన్ ప్రెజెన్స్ యాక్టింగ్, సెకండ్ హాఫ్లో మొదటి 20 నిమిషాల పాటు వచ్చే ఎమోషనల్ సన్నివేశాలు ఇలాంటి ఈ సినిమాకు కమర్షియల్గా బాగా కలిసి వచ్చాయి అంశాలు నిలిచాయి. ఒక మాటలు చెప్పాలంటే జనతా గ్యారేజ్లో అన్ని రిపేర్లు చేశారు కానీ ఆ రిపేర్ మరీ బాగుందే అన్న స్థాయిలో ఉండదు. సినిమా పేరు జనతా గ్యారేజ్. దర్శకత్వం కొరటాల శివ, నిర్మాత నవీన్, నిర్ణయని వై రవిశంకర్ మోహన్, సంగీతం దేవేశ్వర ప్రసాద్, నటీనటులు ఎన్టీఆర్ మోహన్ లాల్ నిత్యా మీనన్ సమంత. జనతా గ్యారేజ్ కొద్ది నెలలుగా తెలుగు సినిమా పరిశ్రమలో బాగా వార్తలు నిలుస్తూ వచ్చిన సినిమా. యంగ్ టైగర్ ఎన్టీఆర్ దర్శకత్వంలో కొరటాల శివ క్రేజీ కాంబినేషన్ తిరగెక్కిన ఈ సినిమాపై మొదటి నుంచి అంచనాలు తారస్థాయిలో ఉన్నాయి. ఇక ఈ అంచనాల నడుమ భారీ ఎత్తున ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా అంచనాలను అందుకున్న లేదో స్థాయిలో ఉందో లేదో చూద్దాం రండి. కథ సత్యం. మోహన్ లాల్ ఆటోమొబైల్ వర్క్ రిపేరింగ్లో ఎంతో అనుభవమైన వ్యక్తి. జనతా గ్యారేజ్ పేరుతో తన కుటుంబం మిత్రులతో కలిసి ఒక గ్యారేజ్ నెలకొల్పి ఆటోమొబైల్తో పాటు తమ వద్ద సహాయం కోరు వచ్చిన వారికి అడ్డంగా నిలుస్తూ ఉంటాడు సత్యం. ఈ క్రమంలో సత్యంపై కక్ష కట్టిన ముఖేష్ సచిన్ కేడర్ చేతిలో సత్యం తమ్ముడు ప్రాణాలు కోల్పోతాడు. దీంతో సత్యం తమ్ముడి కుమారుడు ఆనంద్ జనతా గ్యారేజ్కి దూరంగా తన మేనమామ ఇంట్లో పెరుగుతాడు. ఆనంద్ ఎన్టీఆర్ చిన్నప్పటి నుంచి మొక్కలపై ప్రేమ పెంచుకుంటూ వాటిని తన ప్రపంచం మార్చేసుకొని బ్రతుకుతూ ఉంటాడు. కొన్ని అనుకోని పరిస్థితుల్లో ఎక్కడో ముంబై పుట్టి పెరిగిన ఆనంద్ హైదరాబాద్లో ఉండే జనతా గ్యారేజ్కి లీడ్ చేయాల్సి వస్తుంది. ఆనంద్కు జనతా గ్యారేజ్ దగ్గరికి అంశమేమిటి? సత్యం తన పెద్దనానే అన ఆనంద్కు తెలుస్తుందా? జనతా గ్యారేజ్ని ఆనంద్ ఏ స్థాయికి తీసుకెళ్తాడు అనేది సినిమా. ప్లస్ పాయింట్స్. ఈ సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ అంటే కొరటాల శివ రాసుకున్న రెండు బలమైన పాత్రలు, వాటి చుట్టూ ఉన్న ఎమోషన్స్ అని చెప్పుకోవాలి. ముఖ్యంగా మనుషులు బాగుండాలనే కోరిక సత్యం పాత్రలో బలమైన ఎమోషన్ ఉంది. జనతా గ్యారేజ్ అని ఒక పేరును ఎంతమంది శక్తిగా మార్చి సత్యం ఒక ఫార్మల్ సొసైటీ నడపడం అన్నదానికి అదిరిపోయే హీరోయిజం ఉంది. దీన్ని కొన్ని చోట్ల బాగానే వాడుకున్నారని చెప్పుకోవచ్చు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన నటన స్థాయిని ఈ సినిమాతో మరోసారి బయటపెట్టాడు. డైలాగ్ డెలివరీ, యాక్టింగ్లో మంచి నటన కనబరుస్తూ ఎన్టీఆర్ సినిమాకు స్థాయి తీసుకొస్తాడు. ఇక కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్ తెలుగు తెరపై చూడమన్నది ఒక అద్భుతమైన అనుభూతి. ముఖ్యంగా కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు మోహన్ లాల్ నటనకు ఎక్కడైనా వంక పెట్టలేం. చాలా చోట్ల సినిమాను ఆయన పాత్రను నిలబెట్టింది. సినిమా పరంగా చూసుకుంటే సెకండ్ హాఫ్లో మొదటి 20 నిమిషాల సన్నివేశాలు మేజర్ హైలైట్గా చెప్పాలి. జయో జయంతో అంటూ ఈ సినిమాకి వచ్చిన మౌంటైన్ సాంగ్ చాలా బాగుంది. ఇక పక్క లోకల్ అంటూ స్టార్ హీరోయిన్ కాజల్ చేసిన ఐటమ్ సాంగ్ మంచి రిలీఫ్. తీర్పు. తన గత రెండు సినిమాలలో ఒక బలమైన అంశాన్ని తెలుగు సినిమాకు అలవాటైన ఫార్మాట్లో చెప్పి సక్సెస్ కొట్టిన కృటాజేవ ఈసారి పూర్తిగా కమర్షియల్ ఫందానికి మాత్రమే నమ్ముకొని చేసిన సినిమా జనతా గ్యారేజ్. ఒక మంచి కమర్షియల్ సినిమాకి కావాల్సిన రెండు బలమైన పాత్రలను ఎంచుకున్న ఆయన వాటి చుట్టూ పూర్తి స్థాయిలో కష్టపడేసి కథనాలు రాసుకోవడంలో మాత్రం తడబడ్డాది. అయితే ఎన్టీఆర్ మోహన్ లాల్ అదిరిపోయే స్క్రీన్ ప్రెజెన్స్, యాక్టింగ్, సెకండ్ హాఫ్లో మొదటి 20 నిమిషాల పాటు వచ్చే ఎమోషనల్ సన్నివేశాలు ఇలాంటి ఈ సినిమాకు కమర్షియల్గా బాగా కలిసి వచ్చాయి అంశాలు నిలిచాయి. ఒక మాటలు చెప్పాలంటే జనతా గ్యారేజ్లో అన్ని రిపేర్లు చేశారు కానీ ఆ రిపేర్ మరీ బాగుందే అన్న స్థాయిలో ఉండదు. సినిమా పేరు జనతా గ్యారేజ్. దర్శకత్వం కొరటాల శివ, నిర్మాత నవీన్, నిర్ణయని వై రవిశంకర్ మోహన్, సంగీతం దేవేశ్వర ప్రసాద్, నటీనటులు ఎన్టీఆర్ మోహన్ లాల్ నిత్యా మీనన్ సమంత. జనతా గ్యారేజ్ కొద్ది నెలలుగా తెలుగు సినిమా పరిశ్రమలో బాగా వార్తలు నిలుస్తూ వచ్చిన సినిమా. యంగ్ టైగర్ ఎన్టీఆర్ దర్శకత్వంలో కొరటాల శివ క్రేజీ కాంబినేషన్ తిరగెక్కిన ఈ సినిమాపై మొదటి నుంచి అంచనాలు తారస్థాయిలో ఉన్నాయి. ఇక ఈ అంచనాల నడుమ భారీ ఎత్తున ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా అంచనాలను అందుకున్న లేదో స్థాయిలో ఉందో లేదో చూద్దాం రండి. కథ సత్యం. మోహన్ లాల్ ఆటోమొబైల్ వర్క్ రిపేరింగ్లో ఎంతో అనుభవమైన వ్యక్తి. జనతా గ్యారేజ్ పేరుతో తన కుటుంబం మిత్రులతో కలిసి ఒక గ్యారేజ్ నెలకొల్పి
ఆటోమొబైల్తో పాటు తమ వద్ద సహాయం కోర వచ్చిన వారికి అడ్డంగా నిలుస్తూ ఉంటాడు సత్యం. ఈ క్రమంలో సత్యంపై కక్ష కట్టిన ముఖేష్ సచిన్ కేడర్ చేతిలో సత్యం తమ్ముడు ప్రాణాలు కోల్పోతాడు. దీంతో సత్యం తమ్ముడి కుమారుడు ఆనంద్ చిన్నత గ్యారేజ్కి దూరంగా తన మేనమామ ఇంట్లో పెరుగుతాడు. ఆనంద్ ఎన్టీఆర్ చిన్నప్పటి నుంచి మొక్కలపై ప్రేమ పెంచుకుంటూ వాటిని తన ప్రపంచం మార్చేసుకొని బ్రతుకుతూ ఉంటాడు. కొన్ని అనుకోని పరిస్థితుల్లో ఎక్కడో ముంబై పుట్టి పెరిగిన ఆనంద్ హైదరాబాద్లో ఉండే జనతా గ్యారేజ్కి లీడ్ చేయాల్సి వస్తుంది. ఆనంద్కు జనతా గ్యారేజ్ దగ్గరికి అంశమే ఉంటుంది. సత్యం తన పెద్దనానే అని ఆనంద్కు తెలుస్తుందా? జనతా గ్యారేజ్ని ఆనంద్ ఏ స్థాయికి తీసుకెళ్తాడు అనేది సినిమా. ప్లస్ పాయింట్స్. ఈ సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ అంటే కొరటాల శివ రాసుకున్న రెండు బలమైన పాత్రలు, వాటి చుట్టూ ఉన్న ఎమోషన్స్ అని చెప్పుకోవాలి. ముఖ్యంగా మనుషులు బాగుండాలనే కోరిక సత్యం పాత్రలో బలమైన ఎమోషన్ ఉంది. జనతా గ్యారేజ్ అని ఒక పేరుని ఎంతమంది శక్తిగా మార్చి సత్యం ఒక ఫార్మల్ సొసైటీ నడపడం అన్నదానికి అదిరిపోయే హీరోయిజం ఉంది. దీన్ని కొన్ని చోట్ల బాగానే వాడుకున్నారని చెప్పుకోవచ్చు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన నటన స్థాయిని ఈ సినిమాతో మరోసారి బయటపెట్టాడు. డైలాగ్ డెలివరీ, యాక్టింగ్లో మంచి నటన కనబరుస్తూ ఎన్టీఆర్ సినిమాకు స్థాయి తీసుకొస్తాడు. ఇక కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్ తెలుగు తెరపై చూడమన్నది ఒక అద్భుతమైన అనుభూతి. ముఖ్యంగా కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు మోహన్ లాల్ నటనకు ఎక్కడైనా వంక పెట్టలేము. చాలా చోట్ల సినిమాను ఆయన పాత్రను నిలబెట్టింది. సినిమా పరంగా చూసుకుంటే సెకండ్ హాఫ్లో మొదటి 20 నిమిషాల సన్నివేశాలు మేజర్ హైలైట్గా చెప్పాలి. జయో జయంతో అంటూ ఈ సినిమాకి వచ్చిన మౌంటైన్ సాంగ్ చాలా బాగుంది. ఇక పక్క లోకల్ అంటూ స్టార్ హీరోయిన్ కాజల్ చేసిన ఐటమ్ సాంగ్ మంచి రిలీఫ్. తీర్పు. తన గత రెండు సినిమాలలో ఒక బలమైన అంశాన్ని తెలుగు సినిమాకు అలవాటైన ఫార్మాట్లో చెప్పి సక్సెస్ కొట్టిన కొరటాల శివ ఈసారి పూర్తిగా కమర్షియల్ ఫందానికి మాత్రమే నమ్ముకొని చేసిన సినిమా జనతా గ్యారేజ్. ఒక మంచి కమర్షియల్ సినిమాకి కావాల్సిన రెండు బలమైన పాత్రలను ఎంచుకున్న ఆయన వాటి చుట్టూ పూర్తి స్థాయిలో కష్టపడేసి కథనాలు రాసుకోవడంలో మాత్రం తడబడ్డాలి. అయితే ఎన్టీఆర్ మోహన్ లాల్ అదిరిపోయే స్క్రీన్ ప్రెజెన్స్, యాక్టింగ్, సెకండ్ హాఫ్లో మొదటి 20 నిమిషాల పాటు వచ్చే ఎమోషనల్ సన్నివేశాలు ఇలాంటి ఈ సినిమాకు కమర్షియల్గా బాగా కలిసి వచ్చాయి, అంశాలు నిలిచాయి. ఒక మాటలు చెప్పాలంటే జనతా గ్యారేజ్లో అన్ని రిపేర్లు చేశారు కానీ ఆ రిపేర్ మరీ బాగుందే అనే స్థాయిలో ఉండదు. సినిమా పేరు జనతా గ్యారేజ్. దర్శకత్వం కొరటాల శివ, నిర్మాత నవీన్, నిర్ణయాన్ని వై రవిశంకర్ మోహన్, సంగీతం దేవేశ్వర ప్రసాద్, నటీనటులు ఎన్టీఆర్, మోహన్ లాల్, నిత్యా మీనన్, సమంత. జనతా గ్యారేజ్ కొద్ది నెలలుగా తెలుగు సినిమా పరిశ్రమలో బాగా వార్తలు నిలుస్తూ వచ్చిన సినిమా. యంగ్ టైగర్ ఎన్టీఆర్ దర్శకత్వంలో కొరటాల శివ క్రేజీ కాంబినేషన్ తిరగెక్కిన ఈ సినిమాపై మొదటి నుంచి అంచనాలు తారస్థాయిలో ఉన్నాయి. ఇక ఈ అంచనాల నడుమ భారీ ఎత్తున ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా. అంచనాలను అందుకున్న లేదో, స్థాయిలో ఉందో లేదో చూద్దాం రండి. కథ సత్యం. మోహన్ లాల్ ఆటోమొబైల్ వర్క్ రిపేరింగ్లో ఎంతో అనుభవమైన వ్యక్తి. జనతా గ్యారేజ్ పేరుతో తన కుటుంబం మిత్రులతో కలిసి ఒక గ్యారేజ్ నెలకొల్పి ఆటోమొబైల్తో పాటు తమ వద్ద సహాయం కోరు వచ్చిన వారికి అడ్డంగా నిలుస్తూ ఉంటాడు సత్యం. ఈ క్రమంలో సత్యంపై కక్ష కట్టిన ముఖేష్ సచిన్ కేడర్ చేతిలో సత్యం తమ్ముడు ప్రాణాలు కోల్పోతాడు. దీంతో సత్యం తమ్ముడి కుమారుడు ఆనంద్ చిన్నత గ్యారేజ్కి దూరంగా తన మేనమామ ఇంట్లో పెరుగుతాడు. ఆనంద్ ఎన్టీఆర్ చిన్నప్పటి నుంచి మొక్కలపై ప్రేమ పెంచుకుంటూ వాటిని తన ప్రపంచం మార్చేసుకొని బ్రతుకుతూ ఉంటాడు. కొన్ని అనుకోని పరిస్థితుల్లో ఎక్కడో ముంబై పుట్టి పెరిగిన ఆనంద్ హైదరాబాద్లో ఉండే జనతా గ్యారేజ్కి లీడ్ చేయాల్సి వస్తుంది. ఆనంద్కు జనతా గ్యారేజ్ దగ్గరికి అంశమే ఉంటుంది. సత్యం తన పెద్దనానే అని ఆనంద్కు తెలుస్తుందా? జనతా గ్యారేజ్ని ఆనంద్ ఏ స్థాయికి తీసుకెళ్తాడు అనేది సినిమా. ప్లస్ పాయింట్స్. ఈ సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ అంటే కొరటాల శివ రాసుకున్న రెండు బలమైన పాత్రలు, వాటి చుట్టూ ఉన్న ఎమోషన్స్ అని చెప్పుకోవాలి. ముఖ్యంగా మనుషులు బాగుండాలనే కోరిక సత్యం పాత్రలో బలమైన ఎమోషన్ ఉంది. జనతా గ్యారేజ్ అని ఒక పేరుని ఎంతమంది శక్తిగా మార్చి సత్యం ఒక ఫార్మల్ సొసైటీ నడపడం అన్నదానికి అదిరిపోయే హీరోయిజం ఉంది. దీన్ని కొన్ని చోట్ల బాగానే వాడుకున్నారని చెప్పుకోవచ్చు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన నటన స్థాయిని ఈ సినిమాతో మరోసారి బయటపెట్టాడు. డైలాగ్ డెలివరీ, యాక్టింగ్లో మంచి నటన కనబరుస్తూ ఎన్టీఆర్ సినిమాకు స్థాయి తీసుకొస్తాడు. ఇక కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్ తెలుగు తెరపై చూడమన్నది ఒక అద్భుతమైన అనుభూతి. ముఖ్యంగా కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు మోహన్ లాల్ నటనకు ఎక్కడైనా వంక పెట్టలేము. చాలా చోట్ల సినిమాను ఆయన పాత్రను నిలబెట్టింది. సినిమా పరంగా చూసుకుంటే సెకండ్ హాఫ్లో మొదటి 20 నిమిషాల సన్నివేశాలు మేజర్ హైలైట్గా చెప్పాలి. జయో జయంతో అంటూ ఈ సినిమాకి వచ్చిన మౌంటైన్ సాంగ్ చాలా బాగుంది. ఇక పక్క లోకల్ అంటూ స్టార్ హీరోయిన్
కాజల్ చేసిన ఐటమ్ సాంగ్ మంచి రిలీఫ్. తీర్పు. తన గత రెండు సినిమాలలో ఒక బలమైన అంశాన్ని తెలుగు సినిమాకు అలవాటైన ఫార్మాట్లో చెప్పి సక్సెస్ కొట్టిన కృటాజేవ ఈసారి పూర్తిగా కమర్షియల్ ఫందానికి మాత్రమే నమ్ముకొని చేసిన సినిమా జనతా గ్యారేజ్. ఒక మంచి కమర్షియల్ సినిమాకి కావాల్సిన రెండు బలమైన పాత్రలను ఎంచుకున్న ఆయన వాటి చుట్టూ పూర్తి స్థాయిలో కష్టపడేసి కథనాలు రాసుకోవడంలో మాత్రం తడబడ్డాది. అయితే ఎన్టీఆర్ మోహన్ లాల్ అదిరిపోయే స్క్రీన్ ప్రెజెన్స్ యాక్టింగ్, సెకండ్ హాఫ్లో మొదటి 20 నిమిషాల పాటు వచ్చే ఎమోషనల్ సన్నివేశాలు ఇలాంటి ఈ సినిమాకు కమర్షియల్గా బాగా కలిసి వచ్చాయి అంశాలు నిలిచాయి. ఒక మాటలు చెప్పాలంటే జనతా గ్యారేజ్లో అన్ని రిపేర్లు చేశారు కానీ ఆ రిపేర్ మరీ బాగుందే అన్న స్థాయిలో ఉండదు. సినిమా పేరు జనతా గ్యారేజ్. దర్శకత్వం కొరటాల శివ. నిర్మాత నవీన్ నిర్ణయని వై రవిశంకర్ మోహన్. సంగీతం దేవేశ్వర ప్రసాద్. నటీనటులు ఎన్టీఆర్ మోహన్ లాల్ నిత్యా మీనన్ సమంత. జనతా గ్యారేజ్ కొద్ది నెలలుగా తెలుగు సినిమా పరిశ్రమలో బాగా వార్తలు నిలుస్తూ వచ్చిన సినిమా. యంగ్ టైగర్ ఎన్టీఆర్ దర్శకత్వంలో కొరటాల శివ క్రేజీ కాంబినేషన్ తిరగెక్కిన ఈ సినిమాపై మొదటి నుంచి అంచనాలు తారస్థాయిలో ఉన్నాయి. ఇక ఈ అంచనాలను అనుభవ భారీ ఎత్తున ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా. అంచనాలను అందుకున్న లేదో స్థాయిలో ఉందో లేదో చూద్దాం రండి. కథ సత్యం. మోహన్ లాల్ ఆటోమొబైల్ వర్క్ రిపేరింగ్లో ఎంతో అనుభవమైన వ్యక్తి. జనతా గ్యారేజ్ పేరుతో తన కుటుంబం మిత్రులతో కలిసి ఒక గ్యారేజ్ నెలకొల్పి ఆటోమొబైల్తో పాటు తమ వద్ద సహాయం కోరు వచ్చిన వారికి అడ్డంగా నిలుస్తూ ఉంటాడు సత్యం. ఈ క్రమంలో సత్యంపై కక్ష కట్టిన ముఖేష్ సచిన్ కేడర్ చేతిలో సత్యం తమ్ముడు ప్రాణాలు కోల్పోతాడు. దీంతో సత్యం తమ్ముడి కుమారుడు ఆనంద్ జనతా గ్యారేజ్కి దూరంగా తన మేనమామ ఇంట్లో పెరుగుతాడు. ఆనంద్ ఎన్టీఆర్ చిన్నప్పటి నుంచి మొక్కలపై ప్రేమ పెంచుకుంటూ వాటిని తన ప్రపంచాన్ని మార్చేసుకొని బ్రతుకుతూ ఉంటాడు. కొన్ని అనుకోని పరిస్థితుల్లో ఎక్కడో ముంబై పుట్టి పెరిగిన ఆనంద్ హైదరాబాద్లో ఉండే జనతా గ్యారేజ్కి లీడ్ చేయాల్సి వస్తుంది. ఆనంద్కు జనతా గ్యారేజ్ దగ్గరికి అంశమేమిటి? సత్యం తన పెద్దనానే అన ఆనంద్కు తెలుస్తుందా? జనతా గ్యారేజ్ని ఆనంద్ ఏ స్థాయికి తీసుకెళ్తాడో అనేది సినిమా. ప్లస్ పాయింట్స్. ఈ సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ అంటే కొరటాల శివ రాసుకున్న రెండు బలమైన పాత్రలు, వాటి చుట్టూ ఉన్న ఎమోషన్స్ అని చెప్పుకోవాలి. ముఖ్యంగా మనుషులు బాగుండాలనే కోరిక. సత్యం పాత్రలో బలమైన ఎమోషన్ ఉంది. జనతా గ్యారేజ్ అని ఒక పేరును ఎంతమంది శక్తిగా మార్చి సత్యం ఒక ఫార్మల్ సొసైటీ నడపడం అన్నదానికి అదిరిపోయే హీరోయిజం ఉంది. దీన్ని కొన్ని చోట్ల బాగానే వాడుకున్నారని చెప్పుకోవచ్చు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన నటన స్థాయిని ఈ సినిమాతో మరోసారి బయటపెట్టాడు. డైలాగ్ డెలివరీ, యాక్టింగ్లో మంచి నటన కనబరుస్తూ ఎన్టీఆర్ సినిమాకు స్థాయి తీసుకొస్తాడు. ఇక కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్ తెలుగు తెరపై చూడమన్నది ఒక అద్భుతమైన అనుభూతి. ముఖ్యంగా కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు మోహన్ లాల్ నటనకు ఎక్కడైనా వంక పెట్టలేం. చాలా చోట్ల సినిమాను ఆయన పాత్రను నిలబెట్టింది. సినిమా పరంగా చూసుకుంటే సెకండ్ హాఫ్లో మొదటి 20 నిమిషాల సన్నివేశాలు మేజర్ హైలైట్గా చెప్పాలి. జయో జయంతో అంటూ ఈ సినిమాకి వచ్చిన మౌంటైన్ సాంగ్ చాలా బాగుంది. ఇక పక్కా లోకల్ అంటూ స్టార్ హీరోయిన్ కాజల్ చేసిన ఐటమ్ సాంగ్ మంచి రిలీఫ్. తీర్పు. తన గత రెండు సినిమాలలో ఒక బలమైన అంశాన్ని తెలుగు సినిమాకు అలవాటైన ఫార్మాట్లో చెప్పి సక్సెస్ కొట్టిన కృటాజేవ ఈసారి పూర్తిగా కమర్షియల్ ఫందానికి మాత్రమే నమ్ముకొని చేసిన సినిమా జనతా గ్యారేజ్. ఒక మంచి కమర్షియల్ సినిమాకి కావాల్సిన రెండు బలమైన పాత్రలను ఎంచుకున్న ఆయన వాటి చుట్టూ పూర్తి స్థాయిలో కష్టపడేసి కథనాలు రాసుకోవడంలో మాత్రం తడబడ్డాది. అయితే ఎన్టీఆర్ మోహన్ లాల్ అదిరిపోయే స్క్రీన్ ప్రెజెన్స్ యాక్టింగ్, సెకండ్ హాఫ్లో మొదటి 20 నిమిషాల పాటు వచ్చే ఎమోషనల్ సన్నివేశాలు ఇలాంటి ఈ సినిమాకు కమర్షియల్గా బాగా కలిసి వచ్చాయి అంశాలు నిలిచాయి. ఒక మాటలు చెప్పాలంటే జనతా గ్యారేజ్లో అన్ని రిపేర్లు చేశారు కానీ ఆ రిపేర్ మరీ బాగుందే అన్న స్థాయిలో ఉండదు. సినిమా పేరు జనతా గ్యారేజ్. దర్శకత్వం కొరటాల శివ. నిర్మాత నవీన్ నిర్ణయని వై రవిశంకర్ మోహన్. సంగీతం దేవేశ్వర ప్రసాద్. నటీనటులు ఎన్టీఆర్ మోహన్ లాల్ నిత్యా మీనన్ సమంత. జనతా గ్యారేజ్ కొద్ది నెలలుగా తెలుగు సినిమా పరిశ్రమలో బాగా వార్తలు నిలుస్తూ వచ్చిన సినిమా. యంగ్ టైగర్ ఎన్టీఆర్ దర్శకత్వంలో కొరటాల శివ క్రేజీ కాంబినేషన్ తిరగెక్కిన ఈ సినిమాపై మొదటి నుంచి అంచనాలు తారస్థాయిలో ఉన్నాయి. ఇక ఈ అంచనాలను అనుభవ భారీ ఎత్తున ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా. అంచనాలను అందుకున్న లేదో స్థాయిలో ఉందో లేదో చూద్దాం రండి. కథ సత్యం. మోహన్ లాల్ ఆటోమొబైల్ వర్క్ రిపేరింగ్లో ఎంతో అనుభవమైన వ్యక్తి. జనతా గ్యారేజ్ పేరుతో తన కుటుంబం మిత్రులతో కలిసి ఒక గ్యారేజ్ నెలకొల్పి ఆటోమొబైల్తో పాటు తమ వద్ద సహాయం కోరు వచ్చిన వారికి అడ్డంగా నిలుస్తూ ఉంటాడు సత్యం. ఈ క్రమంలో సత్యంపై కక్ష కట్టిన ముఖేష్ సచిన్ కేడర్
చేతిలో సత్యం తమ్ముడు ప్రాణాలు కోల్పోతాడు. దీంతో సత్యం తమ్ముడి కుమారుడు ఆనంద్ చిన్నత గ్యారేజ్కి దూరంగా తన మేనమామ ఇంట్లో పెరుగుతాడు. ఆనంద్ ఎన్టీఆర్ చిన్నప్పటి నుంచి మొక్కలపై ప్రేమ పెంచుకుంటూ వాటిని తన ప్రపంచం మార్చేసుకొని బ్రతుకుతూ ఉంటాడు. కొన్ని అనుకోని పరిస్థితుల్లో ఎక్కడో ముంబై పుట్టి పెరిగిన ఆనంద్ హైదరాబాద్లో ఉండే జనత గ్యారేజ్కి లీడ్ చేయాల్సి వస్తుంది. ఆనంద్కు జనత గ్యారేజ్ దగ్గరికి అంశమేమిటి? సత్యం తన పెద్దనానే అన ఆనంద్కు తెలుస్తుందా? జనత గ్యారేజ్ని ఆనంద్ ఏ స్థాయికి తీసుకెళ్తాడు అనేది సినిమా. ప్లస్ పాయింట్స్. ఈ సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ అంటే కొరటాల శివ రాసుకున్న రెండు బలమైన పాత్రలు, వాటి చుట్టూ ఉన్న ఎమోషన్స్ అని చెప్పుకోవాలి. ముఖ్యంగా మనుషులు బాగుండాలనే కోరిక సత్యం పాత్రలో బలమైన ఎమోషన్ ఉంది. జనత గ్యారేజ్ అని ఒక పేరుని ఎంతమంది శక్తిగా మార్చి సత్యం ఒక ఫార్మల్ సొసైటీ నడపడం అన్నదానికి అదిరిపోయే హీరోయిజం ఉంది. దీన్ని కొన్ని చోట్ల బాగానే వాడుకున్నారని చెప్పవచ్చు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన నటన స్థాయిని ఈ సినిమాతో మరోసారి బయటపెట్టాడు. డైలాగ్ డెలివరీ, యాక్టింగ్లో మంచి నటన కనబరుస్తూ ఎన్టీఆర్ సినిమాకు స్థాయి తీసుకొస్తాడు. ఇక కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్ తెలుగు తెరపై చూడమన్నది ఒక అద్భుతమైన అనుభూతి. ముఖ్యంగా కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు మోహన్ లాల్ నటనకు ఎక్కడైనా వంక పెట్టలేము. చాలా చోట్ల సినిమాను ఆయన పాత్రను నిలబెట్టింది. సినిమా పరంగా చూసుకుంటే సెకండ్ హాఫ్లో మొదటి 20 నిమిషాల సన్నివేశాలు మేజర్ హైలైట్గా చెప్పాలి. జయో జయంతో అంటూ ఈ సినిమాకి వచ్చిన మౌంటైన్ సాంగ్ చాలా బాగుంది. ఇక పక్క లోకల్ అంటూ స్టార్ హీరోయిన్ కాజల్ చేసిన ఐటమ్ సాంగ్ మంచి రిలీఫ్. తీర్పు. తన గత రెండు సినిమాలలో ఒక బలమైన అంశాన్ని తెలుగు సినిమాకు అలవాటైన ఫార్మాట్లో చెప్పి సక్సెస్ కొట్టిన కొరటాల శివ ఈసారి పూర్తిగా కమర్షియల్ ఫందానికి మాత్రమే నమ్ముకొని చేసిన సినిమా జనతా గ్యారేజ్. ఒక మంచి కమర్షియల్ సినిమా కావాల్సిన రెండు బలమైన పాత్రలను ఎంచుకున్న ఆయన వాటి చుట్టూ పూర్తి స్థాయిలో కష్టపడేసి కథనాలు రాసుకోవడంలో మాత్రం తడబడ్డాలి. అయితే ఎన్టీఆర్ మోహన్ లాల్ అదిరిపోయే స్క్రీన్ ప్రెజెన్స్, యాక్టింగ్, సెకండ్ హాఫ్లో మొదటి 20 నిమిషాల పాటు వచ్చే ఎమోషనల్ సన్నివేశాలు ఇలాంటి ఈ సినిమాకు కమర్షియల్గా బాగా కలిసివచ్చాయి, అంశాలు నిలిచాయి. ఒక మాటలు చెప్పాలంటే జనతా గ్యారేజ్ను అన్ని రిపేర్లు చేశారు కానీ ఆ రిపేర్ మరీ బాగుందే అన్న స్థాయిలో ఉండదు. సినిమా పేరు జనతా గ్యారేజ్. దర్శకత్వం కొరటాల శివ. నిర్మాత నవీన్ నిర్ణయని వై రవిశంకర్. మోహన్. సంగీతం దేవేశ్వర ప్రసాద్. నటీనటులు ఎన్టీఆర్, మోహన్ లాల్, నిత్యా మీనన్, సమంత. జనతా గ్యారేజ్ కొద్ది నెలలుగా తెలుగు సినిమా పరిశ్రమలో బాగా వార్తలు నిలుస్తూ వచ్చిన సినిమా. యంగ్ టైగర్ ఎన్టీఆర్ దర్శకత్వంలో కొరటాల శివ క్రేజీ కాంబినేషన్ తిరగెక్కిన ఈ సినిమాపై మొదటి నుంచి అంచనాలు తారస్థాయిలో ఉన్నాయి. ఇక ఈ అంచనాల నడుమ భారీ ఎత్తున ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా. అంచనాలను అందుకున్న లేదో స్థాయిలో ఉందో లేదో చూద్దాం రండి. కథ సత్యం. మోహన్ లాల్ ఆటోమొబైల్ వర్క్ రిపేరింగ్లో ఎంతో అనుభవమైన వ్యక్తి. జనతా గ్యారేజ్ పేరుతో తన కుటుంబం మిత్రులతో కలిసి ఒక గ్యారేజ్ నెలకొల్పి ఆటోమొబైల్తో పాటు తమ వద్ద సహాయం కోరు వచ్చిన వారికి అడ్డంగా నిలుస్తూ ఉంటాడు సత్యం. ఈ క్రమంలో సత్యంపై కక్ష కట్టిన ముఖేష్ సచిన్ కేడర్ చేతిలో సత్యం తమ్ముడు ప్రాణాలు కోల్పోతాడు. దీంతో సత్యం తమ్ముడి కుమారుడు ఆనంద్ చిన్నత గ్యారేజ్కి దూరంగా తన మేనమామ ఇంట్లో పెరుగుతాడు. ఆనంద్ ఎన్టీఆర్ చిన్నప్పటి నుంచి మొక్కలపై ప్రేమ పెంచుకుంటూ వాటిని తన ప్రపంచం మార్చేసుకొని బ్రతుకుతూ ఉంటాడు. కొన్ని అనుకోని పరిస్థితుల్లో ఎక్కడో ముంబై పుట్టి పెరిగిన ఆనంద్ హైదరాబాద్లో ఉండే జనతా గ్యారేజ్కి లీడ్ చేయాల్సి వస్తుంది. ఆనంద్కు జనతా గ్యారేజ్ దగ్గరికి అంశమేమిటి? సత్యం తన పెద్దనానే అన ఆనంద్కు తెలుస్తుందా? జనతా గ్యారేజ్ని ఆనంద్ ఏ స్థాయికి తీసుకెళ్తాడు అనేది సినిమా. ప్లస్ పాయింట్స్. ఈ సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ అంటే కొరటాల శివ రాసుకున్న రెండు బలమైన పాత్రలు, వాటి చుట్టూ ఉన్న ఎమోషన్స్ అని చెప్పుకోవాలి. ముఖ్యంగా మనుషులు బాగుండాలనే కోరిక సత్యం పాత్రలో బలమైన ఎమోషన్ ఉంది. జనతా గ్యారేజ్ అని ఒక పేరుని ఎంతమంది శక్తిగా మార్చి సత్యం ఒక ఫార్మల్ సొసైటీ నడపడం అన్నదానికి అదిరిపోయే హీరోయిజం ఉంది. దీన్ని కొన్ని చోట్ల బాగానే వాడుకున్నారని చెప్పవచ్చు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన నటన స్థాయిని ఈ సినిమాతో మరోసారి బయటపెట్టాడు. డైలాగ్ డెలివరీ, యాక్టింగ్లో మంచి నటన కనబరుస్తూ ఎన్టీఆర్ సినిమాకు స్థాయి తీసుకొస్తాడు. ఇక కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్ తెలుగు తెరపై చూడమన్నది ఒక అద్భుతమైన అనుభూతి. ముఖ్యంగా కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు మోహన్ లాల్ నటనకు ఎక్కడైనా వంక పెట్టలేము. చాలా చోట్ల సినిమాను ఆయన పాత్రను నిలబెట్టింది. సినిమా పరంగా చూసుకుంటే సెకండ్ హాఫ్లో మొదటి 20 నిమిషాల సన్నివేశాలు మేజర్ హైలైట్గా చెప్పాలి. జయో జయంతో అంటూ ఈ సినిమాకి వచ్చిన మౌంటైన్ సాంగ్ చాలా బాగుంది. ఇక పక్క లోకల్ అంటూ స్టార్ హీరోయిన్ కాజల్ చేసిన ఐటమ్ సాంగ్ మంచి రిలీఫ్. తీర్పు. తన గత రెండు సినిమాలలో ఒక బలమైన అంశాన్ని
తెలుగు సినిమాకు అలవాటైన ఫార్మాట్లో చెప్పి సక్సెస్ కొట్టిన కృటాజేవ ఈసారి పూర్తిగా కమర్షియల్ ఫందానికి మాత్రమే నమ్ముకొని చేసిన సినిమా జనతా గ్యారేజ్. ఒక మంచి కమర్షియల్ సినిమా కావాల్సిన రెండు బలమైన పాత్రలను ఎంచుకున్న ఆయన వాటి చుట్టూ పూర్తి స్థాయిలో కష్టపడేసి కథనాలు రాసుకోవడంలో మాత్రం తడబడ్డాది. అయితే ఎన్టీఆర్ మోహన్ లాల్ అదిరిపోయే స్క్రీన్ ప్రెజెన్స్ యాక్టింగ్, సెకండ్ హాఫ్లో మొదటి 20 నిమిషాల పాటు వచ్చే ఎమోషనల్ సన్నివేశాలు ఇలాంటి ఈ సినిమాకు కమర్షియల్గా బాగా కలిసి వచ్చాయి అంశాలు నిలిచాయి. ఒక మాటలు చెప్పాలంటే జనతా గ్యారేజ్లో అన్ని రిపేర్లు చేశారు కానీ ఆ రిపేర్ మరీ బాగుందే అన్న స్థాయిలో ఉండదు. సినిమా పేరు జనతా గ్యారేజ్, దర్శకత్వం కొరటాల శివ, నిర్మాత నవీన్ నిర్ణయని వై రవిశంకర్ మోహన్, సంగీతం దేవేశ్వర ప్రసాద్, నటీనటులు ఎన్టీఆర్ మోహన్ లాల్ నిత్యా మీనన్ సమంత. జనతా గ్యారేజ్ కొద్ది నెలలుగా తెలుగు సినిమా పరిశ్రమలో బాగా వార్తలు నిలుస్తూ వచ్చిన సినిమా. యంగ్ టైగర్ ఎన్టీఆర్ దర్శకత్వంలో కొరటాల శివ క్రేజీ కాంబినేషన్ తిరగెక్కిన ఈ సినిమాపై మొదటి నుంచి అంచనాలు తారస్థాయిలో ఉన్నాయి. ఇక ఈ అంచనాలను అనుభవ భారీ ఎత్తున ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా అంచనాలను అందుకున్న లేదో స్థాయిలో ఉందో లేదో చూద్దాం రండి. కథ సత్యం మోహన్ లాల్ ఆటోమొబైల్ వర్క్ రిపేరింగ్లో ఎంతో అనుభవమైన వ్యక్తి. జనతా గ్యారేజ్ పేరుతో తన కుటుంబం మిత్రులతో కలిసి ఒక గ్యారేజ్ నెలకొల్పి ఆటోమొబైల్తో పాటు తమ వద్ద సహాయం కోరు వచ్చిన వారికి అడ్డంగా నిలుస్తూ ఉంటాడు సత్యం. ఈ క్రమంలో సత్యంపై కక్ష కట్టిన ముఖేష్ సచిన్ కేడర్ చేతిలో సత్యం తమ్ముడు ప్రాణాలు కోల్పోతాడు. దీంతో సత్యం తమ్ముడి కుమారుడు ఆనంద్ జనతా గ్యారేజ్కి దూరంగా తన మేనమామ ఇంట్లో పెరుగుతాడు. ఆనంద్ ఎన్టీఆర్ చిన్నప్పటి నుంచి మొక్కలపై ప్రేమ పెంచుకుంటూ వాటిని తన ప్రపంచాన్ని మార్చేసుకొని బ్రతుకుతూ ఉంటాడు. కొన్ని అనుకోని పరిస్థితుల్లో ఎక్కడో ముంబై పుట్టి పెరిగిన ఆనంద్ హైదరాబాద్లో ఉండే జనతా గ్యారేజ్కి లీడ్ చేయాల్సి వస్తుంది. ఆనంద్కు జనతా గ్యారేజ్ దగ్గరికి అంశమేమిటి? సత్యం తన పెద్దనానే అన ఆనంద్కు తెలుస్తుందా? జనతా గ్యారేజ్ని ఆనంద్ ఏ స్థాయికి తీసుకెళ్తాడు అనేది సినిమా. ప్లస్ పాయింట్స్. ఈ సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ అంటే కొరటాల శివ రాసుకున్న రెండు బలమైన పాత్రలు, వాటి చుట్టూ ఉన్న ఎమోషన్స్ అని చెప్పుకోవాలి. ముఖ్యంగా మనుషులు బాగుండాలనే కోరిక సత్యం పాత్రలో బలమైన ఎమోషన్ ఉంది. జనతా గ్యారేజ్ అని ఒక పేరును ఎంతమంది శక్తిగా మార్చి సత్యం ఒక ఫార్మల్ సొసైటీ నడపడం అన్నదానికి అదిరిపోయే హీరోయిజం ఉంది. దీన్ని కొన్ని చోట్ల బాగానే వాడుకున్నారని చెప్పుకోవచ్చు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన నటన స్థాయిని ఈ సినిమాతో మరోసారి బయటపెట్టాడు. డైలాగ్ డెలివరీ, యాక్టింగ్లో మంచి నటన కనబరుస్తూ ఎన్టీఆర్ సినిమాకు స్థాయి తీసుకొస్తాడు. ఇక కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్ తెలుగు తెరపై చూడమన్నది ఒక అద్భుతమైన అనుభూతి. ముఖ్యంగా కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు మోహన్ లాల్ నటనకు ఎక్కడైనా వంక పెట్టలేం. చాలా చోట్ల సినిమాను ఆయన పాత్రను నిలబెట్టింది. సినిమా పరంగా చూసుకుంటే సెకండ్ హాఫ్లో మొదటి 20 నిమిషాల సన్నివేశాలు మేజర్ హైలైట్గా చెప్పాలి. జయో జయంతో అంటూ ఈ సినిమాకి వచ్చిన మౌంటైన్ సాంగ్ చాలా బాగుంది. ఇక పక్కా లోకల్ అంటూ స్టార్ హీరోయిన్ కాజల్ చేసిన ఐటమ్ సాంగ్ మంచి రిలీఫ్. తీర్పు. తన గత రెండు సినిమాలలో ఒక బలమైన అంశాన్ని తెలుగు సినిమాకు అలవాటైన ఫార్మాట్లో చెప్పి సక్సెస్ కొట్టిన కొరటాజేవ ఈసారి పూర్తిగా కమర్షియల్ ఫందానికి మాత్రమే నమ్ముకొని చేసిన సినిమా జనతా గ్యారేజ్. ఒక మంచి కమర్షియల్ సినిమా కావాల్సిన రెండు బలమైన పాత్రలను ఎంచుకున్న ఆయన వాటి చుట్టూ పూర్తి స్థాయిలో కష్టపడేసి కథనాలు రాసుకోవడంలో మాత్రం తడబడ్డాది. అయితే ఎన్టీఆర్ మోహన్ లాల్ అదిరిపోయే స్క్రీన్ ప్రెజెన్స్ యాక్టింగ్, సెకండ్ హాఫ్లో మొదటి 20 నిమిషాల పాటు వచ్చే ఎమోషనల్ సన్నివేశాలు ఇలాంటి ఈ సినిమాకు కమర్షియల్గా బాగా కలిసి వచ్చాయి అంశాలు నిలిచాయి. ఒక మాటలు చెప్పాలంటే జనతా గ్యారేజ్లో అన్ని రిపేర్లు చేశారు కానీ ఆ రిపేర్ మరీ బాగుందే అన్న స్థాయిలో ఉండదు. సినిమా పేరు జనతా గ్యారేజ్, దర్శకత్వం కొరటాల శివ, నిర్మాత నవీన్ నిర్ణయని వై రవిశంకర్ మోహన్, సంగీతం దేవేశ్వర ప్రసాద్, నటీనటులు ఎన్టీఆర్ మోహన్ లాల్ నిత్యా మీనన్ సమంత. జనతా గ్యారేజ్ కొద్ది నెలలుగా తెలుగు సినిమా పరిశ్రమలో బాగా వార్తలు నిలుస్తూ వచ్చిన సినిమా. యంగ్ టైగర్ ఎన్టీఆర్ దర్శకత్వంలో కొరటాల శివ క్రేజీ కాంబినేషన్ తిరగెక్కిన ఈ సినిమాపై మొదటి నుంచి అంచనాలు తారస్థాయిలో ఉన్నాయి. ఇక ఈ అంచనాలను అనుభవ భారీ ఎత్తున ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా అంచనాలను అందుకున్న లేదో స్థాయిలో ఉందో లేదో చూద్దాం రండి. కథ సత్యం మోహన్ లాల్ ఆటోమొబైల్ వర్క్ రిపేరింగ్లో ఎంతో అనుభవమైన వ్యక్తి. జనతా గ్యారేజ్ పేరుతో తన కుటుంబం మిత్రులతో కలిసి ఒక గ్యారేజ్ నెలకొల్పి ఆటోమొబైల్తో పాటు తమ వద్ద సహాయం కోరు వచ్చిన వారికి అడ్డంగా నిలుస్తూ ఉంటాడు సత్యం. ఈ క్రమంలో సత్యంపై కక్ష కట్టిన ముఖేష్ సచిన్ కేడర్ చేతిలో సత్యం తమ్ముడు ప్రాణాలు కోల్పోతాడు. దీంతో సత్యం తమ్ముడి కుమారుడు ఆనంద్ జనతా గ్యారేజ్కి దూరంగా తన మేనమామ ఇంట్లో పెరుగుతాడు. ఆనంద్
ఎన్టీఆర్ చిన్నప్పటి నుంచి మొక్కలపై ప్రేమ పెంచుకుంటూ వాటిని తన ప్రపంచాన్ని మార్చేసుకొని బ్రతుకుతూ ఉంటాడు. కొన్ని అనుకోని పరిస్థితుల్లో ఎక్కడో ముంబై పుట్టి పెరిగిన ఆనంద్ హైదరాబాద్లో ఉండే జనతా గ్యారేజ్కి లీడ్ చేయాల్సి వస్తుంది. ఆనంద్కు జనతా గ్యారేజ్ దగ్గరికి అంశమేమిటి? సత్యం తన పెద్దనానే అన ఆనంద్కు తెలుస్తుందా? జనతా గ్యారేజ్ని ఆనంద్ ఏ స్థాయికి తీసుకెళ్తాడు అనేది సినిమా. ప్లస్ పాయింట్స్. ఈ సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ అంటే కొరటాల శివ రాసుకున్న రెండు బలమైన పాత్రలు, వాటి చుట్టూ ఉన్న ఎమోషన్స్ అని చెప్పుకోవాలి. ముఖ్యంగా మనుషులు బాగుండాలనే కోరిక సత్యం పాత్రలో బలమైన ఎమోషన్ ఉంది. జనతా గ్యారేజ్ అని ఒక పేరుని ఎంతమంది శక్తిగా మార్చి సత్యం ఒక ఫార్మల్ సొసైటీ నడపడం అన్నదానికి అదిరిపోయే హీరోయిజం ఉంది. దీన్ని కొన్ని చోట్ల బాగానే వాడుకున్నారని చెప్పుకోవచ్చు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన నటన స్థాయిని ఈ సినిమాతో మరోసారి బయటపెట్టాడు. డైలాగ్ డెలివరీ, యాక్టింగ్లో మంచి నటన కనబరుస్తూ ఎన్టీఆర్ సినిమాకు స్థాయి తీసుకొస్తాడు. ఇక కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్ తెలుగు తెరపై చూడమన్నది ఒక అద్భుతమైన అనుభూతి. ముఖ్యంగా కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు మోహన్ లాల్ నటనకు ఎక్కడైనా వంక పెట్టలేము. చాలా చోట్ల సినిమాను ఆయన పాత్రను నిలబెట్టింది. సినిమా పరంగా చూసుకుంటే సెకండ్ హాఫ్లో మొదటి 20 నిమిషాల సన్నివేశాలు మేజర్ హైలైట్గా చెప్పాలి. జయో జయంతో అంటూ ఈ సినిమాకి వచ్చిన మౌంటైన్ సాంగ్ చాలా బాగుంది. ఇక పక్క లోకల్ అంటూ స్టార్ హీరోయిన్ కాజల్ చేసిన ఐటమ్ సాంగ్ మంచి రిలీఫ్. తీర్పు. తన గత రెండు సినిమాలలో ఒక బలమైన అంశాన్ని తెలుగు సినిమాకు అలవాటైన ఫార్మాట్లో చెప్పి సక్సెస్ కొట్టిన కొరటాల శివ ఈసారి పూర్తిగా కమర్షియల్ ఫందానికి మాత్రమే నమ్ముకొని చేసిన సినిమా జనతా గ్యారేజ్. ఒక మంచి కమర్షియల్ సినిమా కావాల్సిన రెండు బలమైన పాత్రలను ఎంచుకున్న ఆయన వాటి చుట్టూ పూర్తి స్థాయిలో కష్టపడేసి కథనాలు రాసుకోవడంలో మాత్రం తడబడ్డాలి. అయితే ఎన్టీఆర్ మోహన్ లాల్ అదిరిపోయే స్క్రీన్ ప్రెజెన్స్, యాక్టింగ్, సెకండ్ హాఫ్లో మొదటి 20 నిమిషాల పాటు వచ్చే ఎమోషనల్ సన్నివేశాలు ఇలాంటి ఈ సినిమాకు కమర్షియల్గా బాగా కలిసి వచ్చాయి, అంశాలు నిలిచాయి. ఒక మాటలు చెప్పాలంటే జనతా గ్యారేజ్లో అన్ని రిపేర్లు చేశారు కానీ ఆ రిపేర్ మరీ బాగుందే అన్న స్థాయిలో ఉండదు. సినిమా పేరు జనతా గ్యారేజ్. దర్శకత్వం కొరటాల శివ, నిర్మాత నవీన్ నిర్ణయని వై రవిశంకర్, మోహన్, సంగీతం దేవేశ్వర ప్రసాద్, నటీనటులు ఎన్టీఆర్, మోహన్ లాల్, నిత్యా మీనన్, సమంత. జనతా గ్యారేజ్ కొద్ది నెలలుగా తెలుగు సినిమా పరిశ్రమలో బాగా వార్తలు నిలుస్తూ వచ్చిన సినిమా. యంగ్ టైగర్ ఎన్టీఆర్ దర్శకత్వంలో కొరటాల శివ క్రేజీ కాంబినేషన్ తిరగెక్కిన ఈ సినిమాపై మొదటి నుంచి అంచనాలు తారస్థాయిలో ఉన్నాయి. ఇక ఈ అంచనాల నడుమ భారీ ఎత్తున ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా. అంచనాలను అందుకున్న లేదో, స్థాయిలో ఉందో లేదో చూద్దాం రండి. కథ సత్యం. మోహన్ లాల్ ఆటోమొబైల్ వర్క్ రిపేరింగ్లో ఎంతో అనుభవమైన వ్యక్తి. జనతా గ్యారేజ్ పేరుతో తన కుటుంబం మిత్రులతో కలిసి ఒక గ్యారేజ్ నెలకొల్పి ఆటోమొబైల్తో పాటు తమ వద్ద సహాయం కోరు వచ్చిన వారికి అడ్డంగా నిలుస్తూ ఉంటాడు సత్యం. ఈ క్రమంలో సత్యంపై కక్ష కట్టిన ముఖేష్, సచిన్, కేడర్ చేతిలో సత్యం తమ్ముడు ప్రాణాలు కోల్పోతాడు. దీంతో సత్యం తమ్ముడి కుమారుడు ఆనంద్ జనతా గ్యారేజ్కి దూరంగా తన మేనమామ ఇంట్లో పెరుగుతాడు. ఆనంద్ ఎన్టీఆర్ చిన్నప్పటి నుంచి మొక్కలపై ప్రేమ పెంచుకుంటూ వాటిని తన ప్రపంచం మార్చేసుకొని బ్రతుకుతూ ఉంటాడు. కొన్ని అనుకోని పరిస్థితుల్లో ఎక్కడో ముంబై పుట్టి పెరిగిన ఆనంద్ హైదరాబాద్లో ఉండే జనతా గ్యారేజ్కి లీడ్ చేయాల్సి వస్తుంది. ఆనంద్కు జనతా గ్యారేజ్ దగ్గరికి అంశమేమిటి? సత్యం తన పెద్దనానే అన ఆనంద్కు తెలుస్తుందా? జనతా గ్యారేజ్ని ఆనంద్ ఏ స్థాయికి తీసుకెళ్తాడు అనేది సినిమా. ప్లస్ పాయింట్స్. ఈ సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ అంటే కొరటాల శివ రాసుకున్న రెండు బలమైన పాత్రలు, వాటి చుట్టూ ఉన్న ఎమోషన్స్ అని చెప్పుకోవాలి. ముఖ్యంగా మనుషులు బాగుండాలనే కోరిక సత్యం పాత్రలో బలమైన ఎమోషన్ ఉంది. జనతా గ్యారేజ్ అని ఒక పేరుని ఎంతమంది శక్తిగా మార్చి సత్యం ఒక ఫార్మల్ సొసైటీ నడపడం అన్నదానికి అదిరిపోయే హీరోయిజం ఉంది. దీన్ని కొన్ని చోట్ల బాగానే వాడుకున్నారని చెప్పుకోవచ్చు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన నటన స్థాయిని ఈ సినిమాతో మరోసారి బయటపెట్టాడు. డైలాగ్ డెలివరీ, యాక్టింగ్లో మంచి నటన కనబరుస్తూ ఎన్టీఆర్ సినిమాకు స్థాయి తీసుకొస్తాడు. ఇక కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్ తెలుగు తెరపై చూడమన్నది ఒక అద్భుతమైన అనుభూతి. ముఖ్యంగా కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు మోహన్ లాల్ నటనకు ఎక్కడైనా వంక పెట్టలేము. చాలా చోట్ల సినిమాను ఆయన పాత్రను నిలబెట్టింది. సినిమా పరంగా చూసుకుంటే సెకండ్ హాఫ్లో మొదటి 20 నిమిషాల సన్నివేశాలు మేజర్ హైలైట్గా చెప్పాలి. జయో జయంతో అంటూ ఈ సినిమాకి వచ్చిన మౌంటైన్ సాంగ్ చాలా బాగుంది. ఇక పక్క లోకల్ అంటూ స్టార్ హీరోయిన్ కాజల్ చేసిన ఐటమ్ సాంగ్ మంచి రిలీఫ్. తీర్పు. తన గత రెండు సినిమాలలో ఒక బలమైన అంశాన్ని తెలుగు సినిమాకు అలవాటైన ఫార్మాట్లో చెప్పి సక్సెస్ కొట్టిన కొరటాల శివ ఈసారి పూర్తిగా కమర్షియల్ ఫందానికి మాత్రమే నమ్ముకొని చేసిన సినిమా జనతా గ్యారేజ్.
ఒక మంచి కమర్షియల్ సినిమాకి కావాల్సిన రెండు బలమైన పాత్రలను ఎంచుకున్న ఆయన వాటి చుట్టూ పూర్తి స్థాయిలో కష్టపడేసి కథనాలు రాసుకోవడంలో మాత్రం తడబడ్డాది. అయితే ఎన్టీఆర్ మోహన్ లాల్ అదిరిపోయే స్క్రీన్ ప్రెజెన్స్, యాక్టింగ్, సెకండ్ హాఫ్లో మొదటి 20 నిమిషాల పాటు వచ్చే ఎమోషనల్ సన్నివేశాలు ఇలాంటి ఈ సినిమాకు కమర్షియల్గా బాగా కలిసివచ్చాయి అంశాలు నిలిచాయి. ఒక మాటలు చెప్పాలంటే జనతా గ్యారేజ్లో అన్ని రిపేర్లు చేశారు కానీ ఆ రిపేర్ మరీ బాగుందే అన్న స్థాయిలో ఉండదు. సినిమా పేరు జనతా గ్యారేజ్, దర్శకత్వం కొరటాల శివ, నిర్మాత నవీన్ నిర్ణయని వై రవిశంకర్ మోహన్, సంగీతం దేవేశ్వర ప్రసాద్, నటీనటులు ఎన్టీఆర్ మోహన్ లాల్, నిత్యా మీనన్, సమంత. జనతా గ్యారేజ్ కొద్ది నెలలుగా తెలుగు సినిమా పరిశ్రమలో బాగా వార్తలు నిలుస్తూ వచ్చిన సినిమా. యంగ్ టైగర్ ఎన్టీఆర్ దర్శకత్వంలో కొరటాల శివ క్రేజీ కాంబినేషన్ తిరగెక్కిన ఈ సినిమాపై మొదటి నుంచి అంచనాలు తారస్థాయిలో ఉన్నాయి. ఇక ఈ అంచనాల నడుమ భారీ ఎత్తున ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా అంచనాలను అందుకున్న లేదో స్థాయిలో ఉందో లేదో చూద్దాం రండి. కథ సత్యం. మోహన్ లాల్ ఆటోమొబైల్ వర్క్ రిపేరింగ్లో ఎంతో అనుభవమైన వ్యక్తి. జనతా గ్యారేజ్ పేరుతో తన కుటుంబం మిత్రులతో కలిసి ఒక గ్యారేజ్ నెలకొల్పి ఆటోమొబైల్తో పాటు తమ వద్ద సహాయం కోరు వచ్చిన వారికి అడ్డంగా నిలుస్తూ ఉంటాడు సత్యం. ఈ క్రమంలో సత్యంపై కక్ష కట్టిన ముఖేష్, సచిన్ కేడర్ చేతిలో సత్యం తమ్ముడు ప్రాణాలు కోల్పోతాడు. దీంతో సత్యం తమ్ముడి కుమారుడు ఆనంద్ జనతా గ్యారేజ్కి దూరంగా తన మేనమామ ఇంట్లో పెరుగుతాడు. ఆనంద్ ఎన్టీఆర్ చిన్నప్పటి నుంచి మొక్కలపై ప్రేమ పెంచుకుంటూ వాటిని తన ప్రపంచాన్ని మార్చేసుకొని బ్రతుకుతూ ఉంటాడు. కొన్ని అనుకోని పరిస్థితుల్లో ఎక్కడో ముంబై పుట్టి పెరిగిన ఆనంద్ హైదరాబాద్లో ఉండే జనతా గ్యారేజ్కి లీడ్ చేయాల్సి వస్తుంది. ఆనంద్కు జనతా గ్యారేజ్ దగ్గరికి అంశమేమిటి? సత్యం తన పెద్దనానే అన ఆనంద్కు తెలుస్తుందా? జనతా గ్యారేజ్ని ఆనంద్ ఏ స్థాయికి తీసుకెళ్తాడు అనేది సినిమా. ప్లస్ పాయింట్స్. ఈ సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ అంటే కొరటాల శివ రాసుకున్న రెండు బలమైన పాత్రలు, వాటి చుట్టూ ఉన్న ఎమోషన్స్ అని చెప్పుకోవాలి. ముఖ్యంగా మనుషులు బాగుండాలనే కోరిక సత్యం పాత్రలో బలమైన ఎమోషన్ ఉంది. జనతా గ్యారేజ్ అని ఒక పేరును ఎంతమంది శక్తిగా మార్చి సత్యం ఒక ఫార్మల్ సొసైటీ నడపడం అన్నదానికి అదిరిపోయే హీరోయిజం ఉంది. దీన్ని కొన్ని చోట్ల బాగానే వాడుకున్నారని చెప్పుకోవచ్చు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన నటన స్థాయిని ఈ సినిమాతో మరోసారి బయటపెట్టాడు. డైలాగ్ డెలివరీ, యాక్టింగ్లో మంచి నటన కనబరుస్తూ ఎన్టీఆర్ సినిమాకు స్థాయి తీసుకొస్తాడు. ఇక కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్ తెలుగు తెరపై చూడమన్నది ఒక అద్భుతమైన అనుభూతి. ముఖ్యంగా కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు మోహన్ లాల్ నటనకు ఎక్కడైనా వంక పెట్టలేం. చాలా చోట్ల సినిమాను ఆయన పాత్రను నిలబెట్టింది. సినిమా పరంగా చూసుకుంటే సెకండ్ హాఫ్లో మొదటి 20 నిమిషాల సన్నివేశాలు మేజర్ హైలైట్గా చెప్పాలి. జయో జయంతో అంటూ ఈ సినిమాకి వచ్చిన మౌంటైన్ సాంగ్ చాలా బాగుంది. ఇక పక్కా లోకల్ అంటూ స్టార్ హీరోయిన్ కాజల్ చేసిన ఐటమ్ సాంగ్ మంచి రిలీఫ్. తీర్పు. తన గత రెండు సినిమాలలో ఒక బలమైన అంశాన్ని తెలుగు సినిమాకు అలవాటైన ఫార్మాట్లో చెప్పి సక్సెస్ కొట్టిన కొరటాల శివ ఈసారి పూర్తిగా కమర్షియల్ ఫందానికి మాత్రమే నమ్ముకొని చేసిన సినిమా జనతా గ్యారేజ్. ఒక మంచి కమర్షియల్ సినిమాకి కావాల్సిన రెండు బలమైన పాత్రలను ఎంచుకున్న ఆయన వాటి చుట్టూ పూర్తి స్థాయిలో కష్టపడేసి కథనాలు రాసుకోవడంలో మాత్రం తడబడ్డాది. అయితే ఎన్టీఆర్ మోహన్ లాల్ అదిరిపోయే స్క్రీన్ ప్రెజెన్స్, యాక్టింగ్, సెకండ్ హాఫ్లో మొదటి 20 నిమిషాల పాటు వచ్చే ఎమోషనల్ సన్నివేశాలు ఇలాంటి ఈ సినిమాకు కమర్షియల్గా బాగా కలిసివచ్చాయి అంశాలు నిలిచాయి. ఒక మాటలు చెప్పాలంటే జనతా గ్యారేజ్లో అన్ని రిపేర్లు చేశారు కానీ ఆ రిపేర్ మరీ బాగుందే అన్న స్థాయిలో ఉండదు. సినిమా పేరు జనతా గ్యారేజ్, దర్శకత్వం కొరటాల శివ, నిర్మాత నవీన్ నిర్ణయని వై రవిశంకర్ మోహన్, సంగీతం దేవేశ్వర ప్రసాద్, నటీనటులు ఎన్టీఆర్ మోహన్ లాల్, నిత్యా మీనన్, సమంత. జనతా గ్యారేజ్ కొద్ది నెలలుగా తెలుగు సినిమా పరిశ్రమలో బాగా వార్తలు నిలుస్తూ వచ్చిన సినిమా. యంగ్ టైగర్ ఎన్టీఆర్ దర్శకత్వంలో కొరటాల శివ క్రేజీ కాంబినేషన్ తిరగెక్కిన ఈ సినిమాపై మొదటి నుంచి అంచనాలు తారస్థాయిలో ఉన్నాయి. ఇక ఈ అంచనాల నడుమ భారీ ఎత్తున ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా అంచనాలను అందుకున్న లేదో స్థాయిలో ఉందో లేదో చూద్దాం రండి. కథ సత్యం. మోహన్ లాల్ ఆటోమొబైల్ వర్క్ రిపేరింగ్లో ఎంతో అనుభవమైన వ్యక్తి. జనతా గ్యారేజ్ పేరుతో తన కుటుంబం మిత్రులతో కలిసి ఒక గ్యారేజ్ నెలకొల్పి ఆటోమొబైల్తో పాటు తమ వద్ద సహాయం కోరు వచ్చిన వారికి అడ్డంగా నిలుస్తూ ఉంటాడు సత్యం. ఈ క్రమంలో సత్యంపై కక్ష కట్టిన ముఖేష్, సచిన్ కేడర్ చేతిలో సత్యం తమ్ముడు ప్రాణాలు కోల్పోతాడు. దీంతో సత్యం తమ్ముడి కుమారుడు ఆనంద్ జనతా గ్యారేజ్కి దూరంగా తన మేనమామ ఇంట్లో పెరుగుతాడు. ఆనంద్ ఎన్టీఆర్ చిన్నప్పటి నుంచి మొక్కలపై ప్రేమ పెంచుకుంటూ వాటిని తన ప్రపంచాన్ని మార్చేసుకొని బ్రతుకుతూ ఉంటాడు. కొన్ని అనుకోని పరిస్థితుల్లో ఎక్కడో ముంబై పుట్టి పెరిగిన ఆనంద్
హైదరాబాద్లో ఉండే జనతా గ్యారేజ్కి లీడ్ చేయాల్సి వస్తుంది. ఆనంద్కు జనతా గ్యారేజ్ దగ్గరికి అంశమే ఉంటుంది. సత్యం తన పెద్దనానే అని ఆనంద్కు తెలుస్తుందా? జనతా గ్యారేజ్ని ఆనంద్ ఏ స్థాయికి తీసుకెళ్తాడు అనేది సినిమా. ప్లస్ పాయింట్స్. ఈ సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ అంటే కొరటాల శివ రాసుకున్న రెండు బలమైన పాత్రలు, వాటి చుట్టూ ఉన్న ఎమోషన్స్ అని చెప్పుకోవాలి. ముఖ్యంగా మనుషులు బాగుండాలనే కోరిక సత్యం పాత్రలో బలమైన ఎమోషన్ ఉంది. జనతా గ్యారేజ్ అని ఒక పేరుని ఎంతమంది శక్తిగా మార్చి సత్యం ఒక ఫార్మల్ సొసైటీ నడపడం అన్నదానికి అదిరిపోయే హీరోయిజం ఉంది. దీన్ని కొన్ని చోట్ల బాగానే వాడుకున్నారని చెప్పుకోవచ్చు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన నటన స్థాయిని ఈ సినిమాతో మరోసారి బయటపెట్టాడు. డైలాగ్ డెలివరీ, యాక్టింగ్లో మంచి నటన కనబరుస్తూ ఎన్టీఆర్ సినిమాకు స్థాయి తీసుకొస్తాడు. ఇక కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్ తెలుగు తెరపై చూడమన్నది ఒక అద్భుతమైన అనుభూతి. ముఖ్యంగా కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు మోహన్ లాల్ నటనకు ఎక్కడైనా వంక పెట్టలేము. చాలా చోట్ల సినిమాను ఆయన పాత్రను నిలబెట్టింది. సినిమా పరంగా చూసుకుంటే సెకండ్ హాఫ్లో మొదటి 20 నిమిషాల సన్నివేశాలు మేజర్ హైలైట్గా చెప్పాలి. జయో జయంతో అంటూ ఈ సినిమాకి వచ్చిన మౌంటైన్ సాంగ్ చాలా బాగుంది. ఇక పక్క లోకల్ అంటూ స్టార్ హీరోయిన్ కాజల్ చేసిన ఐటమ్ సాంగ్ మంచి రిలీఫ్. తీర్పు. తన గత రెండు సినిమాలలో ఒక బలమైన అంశాన్ని తెలుగు సినిమాకు అలవాటైన ఫార్మాట్లో చెప్పి సక్సెస్ కొట్టిన కొరటాల శివ ఈసారి పూర్తిగా కమర్షియల్ ఫందానికి మాత్రమే నమ్ముకొని చేసిన సినిమా జనతా గ్యారేజ్. ఒక మంచి కమర్షియల్ సినిమా కావాల్సిన రెండు బలమైన పాత్రలను ఎంచుకున్న ఆయన వాటి చుట్టూ పూర్తి స్థాయిలో కష్టపడేసి కథనాలు రాసుకోవడంలో మాత్రం తడబడ్డాలి. అయితే ఎన్టీఆర్ మోహన్ లాల్ అదిరిపోయే స్క్రీన్ ప్రెజెన్స్, యాక్టింగ్, సెకండ్ హాఫ్లో మొదటి 20 నిమిషాల పాటు వచ్చే ఎమోషనల్ సన్నివేశాలు ఇలాంటి ఈ సినిమాకు కమర్షియల్గా బాగా కలిసి వచ్చాయి, అంశాలు నిలిచాయి. ఒక మాటలు చెప్పాలంటే జనతా గ్యారేజ్లో అన్ని రిపేర్లు చేశారు కానీ ఆ రిపేర్ మరీ బాగుందే అన్న స్థాయిలో ఉండదు. సినిమా పేరు జనతా గ్యారేజ్. దర్శకత్వం కొరటాల శివ. నిర్మాత నవీన్ నిర్ణయని వై రవిశంకర్ మోహన్. సంగీతం దేవేశ్వర ప్రసాద్. నటీనటులు ఎన్టీఆర్, మోహన్ లాల్, నిత్యా మీనన్, సమంత. జనతా గ్యారేజ్ కొద్ది నెలలుగా తెలుగు సినిమా పరిశ్రమలో బాగా వార్తలు నిలుస్తూ వచ్చిన సినిమా. యంగ్ టైగర్ ఎన్టీఆర్ దర్శకత్వంలో కొరటాల శివ క్రేజీ కాంబినేషన్ తిరగెక్కిన ఈ సినిమాపై మొదటి నుంచి అంచనాలు తారస్థాయిలో ఉన్నాయి. ఇక ఈ అంచనాల నడుమ భారీ ఎత్తున ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా. అంచనాలను అందుకున్న లేదో స్థాయిలో ఉందో లేదో చూద్దాం రండి. కథ సత్యం. మోహన్ లాల్ ఆటోమొబైల్ వర్క్ రిపేరింగ్లో ఎంతో అనుభవమైన వ్యక్తి. జనతా గ్యారేజ్ పేరుతో తన కుటుంబం మిత్రులతో కలిసి ఒక గ్యారేజ్ నెలకొల్పి ఆటోమొబైల్తో పాటు తమ వద్ద సహాయం కోరు వచ్చిన వారికి అడ్డంగా నిలుస్తూ ఉంటాడు సత్యం. ఈ క్రమంలో సత్యంపై కక్ష కట్టిన ముఖేష్, సచిన్, కేడర్ చేతిలో సత్యం తమ్ముడు ప్రాణాలు కోల్పోతాడు. దీంతో సత్యం తమ్ముడి కుమారుడు ఆనంద్ జనతా గ్యారేజ్కి దూరంగా తన మేనమామ ఇంట్లో పెరుగుతాడు. ఆనంద్ ఎన్టీఆర్ చిన్నప్పటి నుంచి మొక్కలపై ప్రేమ పెంచుకుంటూ వాటిని తన ప్రపంచం మార్చేసుకొని బ్రతుకుతూ ఉంటాడు. కొన్ని అనుకోని పరిస్థితుల్లో ఎక్కడో ముంబై పుట్టి పెరిగిన ఆనంద్ హైదరాబాద్లో ఉండే జనతా గ్యారేజ్కి లీడ్ చేయాల్సి వస్తుంది. ఆనంద్కు జనతా గ్యారేజ్ దగ్గరికి అంశమే ఉంటుంది. సత్యం తన పెద్దనానే అని ఆనంద్కు తెలుస్తుందా? జనతా గ్యారేజ్ని ఆనంద్ ఏ స్థాయికి తీసుకెళ్తాడు అనేది సినిమా. ప్లస్ పాయింట్స్. ఈ సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ అంటే కొరటాల శివ రాసుకున్న రెండు బలమైన పాత్రలు, వాటి చుట్టూ ఉన్న ఎమోషన్స్ అని చెప్పుకోవాలి. ముఖ్యంగా మనుషులు బాగుండాలనే కోరిక సత్యం పాత్రలో బలమైన ఎమోషన్ ఉంది. జనతా గ్యారేజ్ అని ఒక పేరుని ఎంతమంది శక్తిగా మార్చి సత్యం ఒక ఫార్మల్ సొసైటీ నడపడం అన్నదానికి అదిరిపోయే హీరోయిజం ఉంది. దీన్ని కొన్ని చోట్ల బాగానే వాడుకున్నారని చెప్పుకోవచ్చు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన నటన స్థాయిని ఈ సినిమాతో మరోసారి బయటపెట్టాడు. డైలాగ్ డెలివరీ, యాక్టింగ్లో మంచి నటన కనబరుస్తూ ఎన్టీఆర్ సినిమాకు స్థాయి తీసుకొస్తాడు. ఇక కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్ తెలుగు తెరపై చూడమన్నది ఒక అద్భుతమైన అనుభూతి. ముఖ్యంగా కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు మోహన్ లాల్ నటనకు ఎక్కడైనా వంక పెట్టలేం. చాలా చోట్ల సినిమాను ఆయన పాత్రను నిలబెట్టింది. సినిమా పరంగా చూసుకుంటే సెకండ్ హాఫ్లో మొదటి 20 నిమిషాల సన్నివేశాలు మేజర్ హైలైట్గా చెప్పాలి. జయో జయంతో అంటూ ఈ సినిమాకి వచ్చిన మౌంటైన్ సాంగ్ చాలా బాగుంది. ఇక పక్క లోకల్ అంటూ స్టార్ హీరోయిన్ కాజల్ చేసిన ఐటమ్ సాంగ్ మంచి రిలీఫ్. తీర్పు. తన గత రెండు సినిమాలలో ఒక బలమైన అంశాన్ని తెలుగు సినిమాకు అలవాటైన ఫార్మాట్లో చెప్పి సక్సెస్ కొట్టిన కొరటాల శివ ఈసారి పూర్తిగా కమర్షియల్ ఫందానికి మాత్రమే నమ్ముకొని చేసిన సినిమా జనతా గ్యారేజ్. ఒక మంచి కమర్షియల్ సినిమా కావాల్సిన రెండు బలమైన పాత్రలను ఎంచుకున్న ఆయన వాటి చుట్టూ పూర్తి స్థాయిలో కష్టపడేసి కథనాలు రాసుకోవడంలో మాత్రం తడబడ్డాలి.
అయితే ఎన్టీఆర్ మోహన్ లాల్ అదిరిపోయే స్క్రీన్ ప్రెజెన్స్ యాక్టింగ్, సెకండ్ హాఫ్లో మొదటి 20 నిమిషాల పాటు వచ్చే ఎమోషనల్ సన్నివేశాలు ఇలాంటి ఈ సినిమాకు కమర్షియల్గా బాగా కలిసి వచ్చాయి అంశాలు నిలిచాయి. ఒక మాటలు చెప్పాలంటే జనతా గ్యారేజ్లో అన్ని రిపేర్లు చేశారు కానీ ఆ రిపేర్ మరీ బాగుందే అన్న స్థాయిలో ఉండదు. సినిమా పేరు జనతా గ్యారేజ్, దర్శకత్వం కొరటాల శివ, నిర్మాత నవీన్ నిర్ణయని వై రవిశంకర్ మోహన్, సంగీతం దేవేశ్వర ప్రసాద్, నటీనటులు ఎన్టీఆర్ మోహన్ లాల్ నిత్యా మీనన్ సమంత. జనతా గ్యారేజ్ కొద్ది నెలలుగా తెలుగు సినిమా పరిశ్రమలో బాగా వార్తలు నిలుస్తూ వచ్చిన సినిమా. యంగ్ టైగర్ ఎన్టీఆర్ దర్శకత్వంలో కొరటాల శివ క్రేజీ కాంబినేషన్ తెరకెక్కిన ఈ సినిమాపై మొదటి నుంచి అంచనాలు తారస్థాయిలో ఉన్నాయి. ఇక ఈ అంచనాల నడుమ భారీ ఎత్తున ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా, అంచనాలను అందుకున్న లేదో స్థాయిలో ఉందో లేదో చూద్దాం రండి. కథ సత్యం. మోహన్ లాల్ ఆటోమొబైల్ వర్క్ రిపేరింగ్లో ఎంతో అనుభవమైన వ్యక్తి. జనతా గ్యారేజ్ పేరుతో తన కుటుంబం మిత్రులతో కలిసి ఒక గ్యారేజ్ నెలకొల్పి ఆటోమొబైల్తో పాటు తమ వద్ద సహాయం కోరు వచ్చిన వారికి అడ్డంగా నిలుస్తూ ఉంటాడు సత్యం. ఈ క్రమంలో సత్యంపై కక్ష కట్టిన ముఖేష్ సచిన్ కేడర్ చేతిలో సత్యం తమ్ముడు ప్రాణాలు కోల్పోతాడు. దీంతో సత్యం తమ్ముడి కుమారుడు ఆనంద్ జనతా గ్యారేజ్కి దూరంగా తన మేనమామ ఇంట్లో పెరుగుతాడు. ఆనంద్ ఎన్టీఆర్ చిన్నప్పటి నుంచి మొక్కలపై ప్రేమ పెంచుకుంటూ వాటిని తన ప్రపంచాన్ని మార్చేసుకొని బ్రతుకుతూ ఉంటాడు. కొన్ని అనుకోని పరిస్థితుల్లో ఎక్కడో ముంబై పుట్టి పెరిగిన ఆనంద్ హైదరాబాద్లో ఉండే జనతా గ్యారేజ్కి లీడ్ చేయాల్సి వస్తుంది. ఆనంద్కు జనతా గ్యారేజ్ దగ్గరికి అంశమేమిటి? సత్యం తన పెద్దనానే అన ఆనంద్కు తెలుస్తుందా? జనతా గ్యారేజ్ని ఆనంద్ ఏ స్థాయికి తీసుకెళ్తాడు అనేది సినిమా. ప్లస్ పాయింట్స్. ఈ సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ అంటే కొరటాల శివ రాసుకున్న రెండు బలమైన పాత్రలు, వాటి చుట్టూ ఉన్న ఎమోషన్స్ అని చెప్పుకోవాలి. ముఖ్యంగా మనుషులు బాగుండాలని కోరిక సత్యం పాత్రలో బలమైన ఎమోషన్ ఉంది. జనతా గ్యారేజ్ అని ఒక పేరుని ఎంతమంది శక్తిగా మార్చి సత్యం ఒక ఫార్మల్ సొసైటీ నడపడం అన్నదానికి అదిరిపోయే హీరోయిజం ఉంది. దీన్ని కొన్ని చోట్ల బాగానే వాడుకున్నారని చెప్పుకోవచ్చు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన నటన స్థాయిని ఈ సినిమాతో మరోసారి బయటపెట్టాడు. డైలాగ్ డెలివరీ, యాక్టింగ్లో మంచి నటన కనబరుస్తూ ఎన్టీఆర్ సినిమాకు స్థాయి తీసుకొస్తాడు. ఇక కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్ తెలుగు తెరపై చూడమన్నది ఒక అద్భుతమైన అనుభూతి. ముఖ్యంగా కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు మోహన్ లాల్ నటనకు ఎక్కడైనా వంక పెట్టలేం. చాలా చోట్ల సినిమాను ఆయన పాత్రను నిలబెట్టింది. సినిమా పరంగా చూసుకుంటే సెకండ్ హాఫ్లో మొదటి 20 నిమిషాల సన్నివేశాలు మేజర్ హైలైట్గా చెప్పాలి. జయో జయంతో అంటూ ఈ సినిమాకి వచ్చిన మౌంటైన్ సాంగ్ చాలా బాగుంది. ఇక పక్క లోకల్ అంటూ స్టార్ హీరోయిన్ కాజల్ చేసిన ఐటమ్ సాంగ్ మంచి రిలీఫ్. తీర్పు. తన గత రెండు సినిమాలలో ఒక బలమైన అంశాన్ని తెలుగు సినిమాకు అలవాటైన ఫార్మాట్లో చెప్పి సక్సెస్ కొట్టిన కొరటాల శివ ఈసారి పూర్తిగా కమర్షియల్ ఫందానికి మాత్రమే నమ్ముకొని చేసిన సినిమా జనతా గ్యారేజ్. ఒక మంచి కమర్షియల్ సినిమా కావాల్సిన రెండు బలమైన పాత్రలను ఎంచుకున్న ఆయన వాటి చుట్టూ పూర్తి స్థాయిలో కష్టపడేసి కథనాలు రాసుకోవడంలో మాత్రం తడబడ్డాది. అయితే ఎన్టీఆర్ మోహన్ లాల్ అదిరిపోయే స్క్రీన్ ప్రెజెన్స్, యాక్టింగ్, సెకండ్ హాఫ్లో మొదటి 20 నిమిషాల పాటు వచ్చే ఎమోషనల్ సన్నివేశాలు ఇలాంటి ఈ సినిమాకు కమర్షియల్గా బాగా కలిసి వచ్చాయి అంశాలు నిలిచాయి. ఒక మాటలు చెప్పాలంటే జనతా గ్యారేజ్లో అన్ని రిపేర్లు చేశారు కానీ ఆ రిపేర్ మరీ బాగుందే అన్న స్థాయిలో ఉండదు. సినిమా పేరు జనతా గ్యారేజ్, దర్శకత్వం కొరటాల శివ, నిర్మాత నవీన్ నిర్ణయని వై రవిశంకర్ మోహన్, సంగీతం దేవేశ్వర ప్రసాద్, నటీనటులు ఎన్టీఆర్ మోహన్ లాల్ నిత్యా మీనన్ సమంత. జనతా గ్యారేజ్ కొద్ది నెలలుగా తెలుగు సినిమా పరిశ్రమలో బాగా వార్తలు నిలుస్తూ వచ్చిన సినిమా. యంగ్ టైగర్ ఎన్టీఆర్ దర్శకత్వంలో కొరటాల శివ క్రేజీ కాంబినేషన్ తెరకెక్కిన ఈ సినిమాపై మొదటి నుంచి అంచనాలు తారస్థాయిలో ఉన్నాయి. ఇక ఈ అంచనాల నడుమ భారీ ఎత్తున ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా, అంచనాలను అందుకున్న లేదో స్థాయిలో ఉందో లేదో చూద్దాం రండి. కథ సత్యం. మోహన్ లాల్ ఆటోమొబైల్ వర్క్ రిపేరింగ్లో ఎంతో అనుభవమైన వ్యక్తి. జనతా గ్యారేజ్ పేరుతో తన కుటుంబం మిత్రులతో కలిసి ఒక గ్యారేజ్ నెలకొల్పి ఆటోమొబైల్తో పాటు తమ వద్ద సహాయం కోరు వచ్చిన వారికి అడ్డంగా నిలుస్తూ ఉంటాడు సత్యం. ఈ క్రమంలో సత్యంపై కక్ష కట్టిన ముఖేష్ సచిన్ కేడర్ చేతిలో సత్యం తమ్ముడు ప్రాణాలు కోల్పోతాడు. దీంతో సత్యం తమ్ముడి కుమారుడు ఆనంద్ జనతా గ్యారేజ్కి దూరంగా తన మేనమామ ఇంట్లో పెరుగుతాడు. ఆనంద్ ఎన్టీఆర్ చిన్నప్పటి నుంచి మొక్కలపై ప్రేమ పెంచుకుంటూ వాటిని తన ప్రపంచాన్ని మార్చేసుకొని బ్రతుకుతూ ఉంటాడు. కొన్ని అనుకోని పరిస్థితుల్లో ఎక్కడో ముంబై పుట్టి పెరిగిన ఆనంద్ హైదరాబాద్లో ఉండే జనతా గ్యారేజ్కి లీడ్ చేయాల్సి వస్తుంది. ఆనంద్కు జనతా గ్యారేజ్ దగ్గరికి అంశమేమిటి? సత్యం తన పెద్దనానే
అనా ఆనంద్కు తెలుస్తుందా జనతా గ్యారేజ్ని ఆనంద్ ఏ స్థాయికి తీసుకెళ్తాడో అనేది సినిమా. ప్లస్ పాయింట్స్, ఈ సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ అంటే కొరటాల శివ రాసుకున్న రెండు బలమైన పాత్రలు, వాటి చుట్టూ ఉన్న ఎమోషన్స్ అని చెప్పుకోవాలి. ముఖ్యంగా మనుషులు బాగుండాలనే కోరిక, సత్యం పాత్రలో బలమైన ఎమోషన్ ఉంది. జనతా గ్యారేజ్ అని ఒక పేరుని ఎంతమంది శక్తిగా మార్చి సత్యం ఒక ఫార్మల్ సొసైటీ నడపడం అన్నదానికి అదిరిపోయే హీరోయిజం ఉంది. దీన్ని కొన్ని చోట్ల బాగానే వాడుకున్నారని చెప్పుకోవచ్చు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన నటన స్థాయిని ఈ సినిమాతో మరోసారి బయటపెట్టాడు. డైలాగ్ డెలివరీ, యాక్టింగ్లో మంచి నటన కనబరుస్తూ ఎన్టీఆర్ సినిమాకు స్థాయి తీసుకొస్తాడు. ఇక కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్ తెలుగు తెరపై చూడమన్నది ఒక అద్భుతమైన అనుభూతి. ముఖ్యంగా కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు మోహన్ లాల్ నటనకు ఎక్కడైనా వంక పెట్టలేము. చాలా చోట్ల సినిమాను ఆయన పాత్రను నిలబెట్టింది. సినిమా పరంగా చూసుకుంటే సెకండ్ హాఫ్లో మొదటి 20 నిమిషాల సన్నివేశాలు మేజర్ హైలైట్గా చెప్పాలి. జయో జయంతో అంటూ ఈ సినిమాకి వచ్చిన మౌంటైన్ సాంగ్ చాలా బాగుంది. ఇక పక్క లోకల్ అంటూ స్టార్ హీరోయిన్ కాజల్ చేసిన ఐటమ్ సాంగ్ మంచి రిలీఫ్. తీర్పు, తన గత రెండు సినిమాలలో ఒక బలమైన అంశాన్ని తెలుగు సినిమాకు అలవాటైన ఫార్మాట్లో చెప్పి సక్సెస్ కొట్టిన కొరటాల శివ ఈసారి పూర్తిగా కమర్షియల్ ఫందానికి మాత్రమే నమ్ముకొని చేసిన సినిమా జనతా గ్యారేజ్. ఒక మంచి కమర్షియల్ సినిమా కావాల్సిన రెండు బలమైన పాత్రలను ఎంచుకున్న ఆయన వాటి చుట్టూ పూర్తి స్థాయిలో కష్టపడేసి కథనాలు రాసుకోవడంలో మాత్రం తడబడ్డాలి. అయితే ఎన్టీఆర్ మోహన్ లాల్ అదిరిపోయే స్క్రీన్ ప్రెజెన్స్, యాక్టింగ్, సెకండ్ హాఫ్లో మొదటి 20 నిమిషాల పాటు వచ్చే ఎమోషనల్ సన్నివేశాలు ఇలాంటి ఈ సినిమాకు కమర్షియల్గా బాగా కలిసి వచ్చాయి అంశాలు నిలిచాయి. ఒక మాటలు చెప్పాలంటే జనతా గ్యారేజ్లో అన్ని రిపేర్లు చేశారు కానీ ఆ రిపేర్ మరీ బాగుందే అన్న స్థాయిలో ఉండదు. సినిమా పేరు జనతా గ్యారేజ్, దర్శకత్వం కొరటాల శివ, నిర్మాత నవీన్ నిర్ణయని వై రవిశంకర్, మోహన్, సంగీతం దేవేశ్వర ప్రసాద్, నటీనటులు ఎన్టీఆర్, మోహన్ లాల్, నిత్యా మీనన్, సమంత. జనతా గ్యారేజ్ కొద్ది నెలలుగా తెలుగు సినిమా పరిశ్రమలో బాగా వార్తలు నిలుస్తూ వచ్చిన సినిమా. యంగ్ టైగర్ ఎన్టీఆర్ దర్శకత్వంలో కొరటాల శివ క్రేజీ కాంబినేషన్ తిరగెక్కిన ఈ సినిమాపై మొదటి నుంచి అంచనాలు తారస్థాయిలో ఉన్నాయి. ఇక ఈ అంచనాల నడుమ భారీ ఎత్తున ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా. అంచనాలు అందుకున్న లేదో స్థాయిలో ఉందో లేదో చూద్దాం రండి. కథ, సత్యం, మోహన్ లాల్ ఆటోమొబైల్ వర్క్ రిపేరింగ్లో ఎంతో అనుభవమైన వ్యక్తి. జనతా గ్యారేజ్ పేరుతో తన కుటుంబం మిత్రులతో కలిసి ఒక గ్యారేజ్ నెలకొల్పి ఆటోమొబైల్తో పాటు తమ వద్ద సహాయం కోరు వచ్చిన వారికి అడ్డంగా నిలుస్తూ ఉంటాడు సత్యం. ఈ క్రమంలో సత్యంపై కక్ష కట్టిన ముఖేష్, సచిన్ కేడర్ చేతిలో సత్యం తమ్ముడు ప్రాణాలు కోల్పోతాడు. దీంతో సత్యం తమ్ముడి కుమారుడు ఆనంద్ జనతా గ్యారేజ్కి దూరంగా తన మేనమామ ఇంట్లో పెరుగుతాడు. ఆనంద్ ఎన్టీఆర్ చిన్నప్పటి నుంచి మొక్కలపై ప్రేమ పెంచుకుంటూ వాటిని తన ప్రపంచం మార్చేసుకొని బ్రతుకుతూ ఉంటాడు. కొన్ని అనుకోని పరిస్థితుల్లో ఎక్కడో ముంబై పుట్టి పెరిగిన ఆనంద్ హైదరాబాద్లో ఉండే జనతా గ్యారేజ్కి లీడ్ చేయాల్సి వస్తుంది. ఆనంద్కు జనతా గ్యారేజ్ దగ్గరికి అంశమేమిటి? సత్యం తన పెద్దనానే అన ఆనంద్కు తెలుస్తుందా? జనతా గ్యారేజ్ని ఆనంద్ ఏ స్థాయికి తీసుకెళ్తాడు అనేది సినిమా. ప్లస్ పాయింట్స్, ఈ సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ అంటే కొరటాల శివ రాసుకున్న రెండు బలమైన పాత్రలు, వాటి చుట్టూ ఉన్న ఎమోషన్స్ అని చెప్పుకోవాలి. ముఖ్యంగా మనుషులు బాగుండాలనే కోరిక, సత్యం పాత్రలో బలమైన ఎమోషన్ ఉంది. జనతా గ్యారేజ్ అని ఒక పేరుని ఎంతమంది శక్తిగా మార్చి సత్యం ఒక ఫార్మల్ సొసైటీ నడపడం అన్నదానికి అదిరిపోయే హీరోయిజం ఉంది. దీన్ని కొన్ని చోట్ల బాగానే వాడుకున్నారని చెప్పుకోవచ్చు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన నటన స్థాయిని ఈ సినిమాతో మరోసారి బయటపెట్టాడు. డైలాగ్ డెలివరీ, యాక్టింగ్లో మంచి నటన కనబరుస్తూ ఎన్టీఆర్ సినిమాకు స్థాయి తీసుకొస్తాడు. ఇక కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్ తెలుగు తెరపై చూడమన్నది ఒక అద్భుతమైన అనుభూతి. ముఖ్యంగా కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు మోహన్ లాల్ నటనకు ఎక్కడైనా వంక పెట్టలేం. చాలా చోట్ల సినిమాను ఆయన పాత్రను నిలబెట్టింది. సినిమా పరంగా చూసుకుంటే సెకండ్ హాఫ్లో మొదటి 20 నిమిషాల సన్నివేశాలు మేజర్ హైలైట్గా చెప్పాలి. జయో జయంతో అంటూ ఈ సినిమాకి వచ్చిన మౌంటైన్ సాంగ్ చాలా బాగుంది. ఇక పక్క లోకల్ అంటూ స్టార్ హీరోయిన్ కాజల్ చేసిన ఐటమ్ సాంగ్ మంచి రిలీఫ్. తీర్పు, తన గత రెండు సినిమాలలో ఒక బలమైన అంశాన్ని తెలుగు సినిమాకు అలవాటైన ఫార్మాట్లో చెప్పి సక్సెస్ కొట్టిన కొరటాల శివ ఈసారి పూర్తిగా కమర్షియల్ ఫందానికి మాత్రమే నమ్ముకొని చేసిన సినిమా జనతా గ్యారేజ్. ఒక మంచి కమర్షియల్ సినిమా కావాల్సిన రెండు బలమైన పాత్రలను ఎంచుకున్న ఆయన వాటి చుట్టూ పూర్తి స్థాయిలో కష్టపడేసి కథనాలు రాసుకోవడంలో మాత్రం తడబడ్డాలి. అయితే ఎన్టీఆర్ మోహన్ లాల్ అదిరిపోయే స్క్రీన్ ప్రెజెన్స్, యాక్టింగ్, సెకండ్ హాఫ్లో మొదటి 20 నిమిషాల పాటు వచ్చే ఎమోషనల్ సన్నివేశాలు ఇలాంటి ఈ సినిమాకు
కమర్షియల్గా బాగా కలిసివచ్చాయి, అంశాలు నిలిచాయి. ఒక మాటలు చెప్పాలంటే జనతా గ్యారేజ్లో అన్ని రిపేర్లు చేశారు, కానీ ఆ రిపేర్ మరీ బాగుందే అన్న స్థాయిలో ఉండదు. సినిమా పేరు జనతా గ్యారేజ్, దర్శకత్వం కొరటాల శివ, నిర్మాత నవీన్, నిర్ణయని వై రవిశంకర్, మోహన్ సంగీతం దేవేశ్వర ప్రసాద్, నటీనటులు ఎన్టీఆర్, మోహన్ లాల్, నిత్యా మీనన్, సమంత. జనతా గ్యారేజ్ కొద్ది నెలలుగా తెలుగు సినిమా పరిశ్రమలో బాగా వార్తలు నిలుస్తూ వచ్చిన సినిమా. యంగ్ టైగర్ ఎన్టీఆర్ దర్శకత్వంలో కొరటాల శివ క్రేజీ కాంబినేషన్ తెరకెక్కిన ఈ సినిమాపై మొదటి నుంచి అంచనాలు తారస్థాయిలో ఉన్నాయి. ఇక ఈ అంచనాల నడుమ భారీ ఎత్తున ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా. అంచనాలు అందుకున్న లేదో, స్థాయిలో ఉందో లేదో చూద్దాం రండి. కథ సత్యం. మోహన్ లాల్ ఆటోమొబైల్ వర్క్ రిపేరింగ్లో ఎంతో అనుభవమైన వ్యక్తి. జనతా గ్యారేజ్ పేరుతో తన కుటుంబం మిత్రులతో కలిసి ఒక గ్యారేజ్ నెలకొల్పి ఆటోమొబైల్తో పాటు తమ వద్ద సహాయం కోరు వచ్చిన వారికి అడ్డంగా నిలుస్తూ ఉంటాడు సత్యం. ఈ క్రమంలో సత్యంపై కక్ష కట్టిన ముఖేష్ సచిన్ కేడర్ చేతిలో సత్యం తమ్ముడు ప్రాణాలు కోల్పోతాడు. దీంతో సత్యం తమ్ముడి కుమారుడు ఆనంద్ జనతా గ్యారేజ్కి దూరంగా తన మేనమామ ఇంట్లో పెరుగుతాడు. ఆనంద్ ఎన్టీఆర్ చిన్నప్పటి నుంచి మొక్కలపై ప్రేమ పెంచుకుంటూ వాటిని తన ప్రపంచాన్ని మార్చేసుకొని బ్రతుకుతూ ఉంటాడు. కొన్ని అనుకోని పరిస్థితుల్లో ఎక్కడో ముంబై పుట్టి పెరిగిన ఆనంద్ హైదరాబాద్లో ఉండే జనతా గ్యారేజ్కి లీడ్ చేయాల్సి వస్తుంది. ఆనంద్కు జనతా గ్యారేజ్ దగ్గరికి అంశమేమిటి? సత్యం తన పెద్దనానే అన ఆనంద్కు తెలుస్తుందా? జనతా గ్యారేజ్ని ఆనంద్ ఏ స్థాయికి తీసుకెళ్తాడు అనేది సినిమా. ప్లస్ పాయింట్స్. ఈ సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ అంటే కొరటాల శివ రాసుకున్న రెండు బలమైన పాత్రలు, వాటి చుట్టూ ఉన్న ఎమోషన్స్ అని చెప్పుకోవాలి. ముఖ్యంగా మనుషులు బాగుండాలని కోరిక సత్యం పాత్రలో బలమైన ఎమోషన్ ఉంది. జనతా గ్యారేజ్ అని ఒక పేరుని ఎంతమంది శక్తిగా మార్చి సత్యం ఒక ఫార్మల్ సొసైటీ నడపడం అన్నదానికి అదిరిపోయే హీరోయిజం ఉంది. దీన్ని కొన్ని చోట్ల బాగానే వాడుకున్నారని చెప్పుకోవచ్చు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన నటన స్థాయిని ఈ సినిమాతో మరోసారి బయటపెట్టాడు. డైలాగ్ డెలివరీ, యాక్టింగ్లో మంచి నటన కనబరుస్తూ ఎన్టీఆర్ సినిమాకు స్థాయి తీసుకొస్తాడు. ఇక కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్ తెలుగు తెరపై చూడమన్నది ఒక అద్భుతమైన అనుభూతి. ముఖ్యంగా కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు మోహన్ లాల్ నటనకు ఎక్కడైనా వంక పెట్టలేం. చాలా చోట్ల సినిమాను ఆయన పాత్రను నిలబెట్టింది. సినిమా పరంగా చూసుకుంటే సెకండ్ హాఫ్లో మొదటి 20 నిమిషాల సన్నివేశాలు మేజర్ హైలైట్గా చెప్పాలి. జయో జయంతో అంటూ ఈ సినిమాకి వచ్చిన మౌంటైన్ సాంగ్ చాలా బాగుంది. ఇక పక్క లోకల్ అంటూ స్టార్ హీరోయిన్ కాజల్ చేసిన ఐటమ్ సాంగ్ మంచి రిలీఫ్. తీర్పు. తన గత రెండు సినిమాలలో ఒక బలమైన అంశాన్ని తెలుగు సినిమాకు అలవాటైన ఫార్మాట్లో చెప్పి సక్సెస్ కొట్టిన కొరటాల శివ ఈసారి పూర్తిగా కమర్షియల్ ఫందానికి మాత్రమే నమ్ముకొని చేసిన సినిమా జనతా గ్యారేజ్. ఒక మంచి కమర్షియల్ సినిమా కావాల్సిన రెండు బలమైన పాత్రలను ఎంచుకున్న ఆయన వాటి చుట్టూ పూర్తి స్థాయిలో కష్టపడేసి కథనాలు రాసుకోవడంలో మాత్రం తడబడ్డాది. అయితే ఎన్టీఆర్, మోహన్ లాల్ అదిరిపోయే స్క్రీన్ ప్రెజెన్స్, యాక్టింగ్, సెకండ్ హాఫ్లో మొదటి 20 నిమిషాల పాటు వచ్చే ఎమోషనల్ సన్నివేశాలు ఇలాంటి ఈ సినిమాకు కమర్షియల్గా బాగా కలిసివచ్చాయి, అంశాలు నిలిచాయి. ఒక మాటలు చెప్పాలంటే జనతా గ్యారేజ్లో అన్ని రిపేర్లు చేశారు, కానీ ఆ రిపేర్ మరీ బాగుందే అన్న స్థాయిలో ఉండదు. సినిమా పేరు జనతా గ్యారేజ్, దర్శకత్వం కొరటాల శివ, నిర్మాత నవీన్, నిర్ణయని వై రవిశంకర్, మోహన్ సంగీతం దేవేశ్వర ప్రసాద్, నటీనటులు ఎన్టీఆర్, మోహన్ లాల్, నిత్యా మీనన్, సమంత. జనతా గ్యారేజ్ కొద్ది నెలలుగా తెలుగు సినిమా పరిశ్రమలో బాగా వార్తలు నిలుస్తూ వచ్చిన సినిమా. యంగ్ టైగర్ ఎన్టీఆర్ దర్శకత్వంలో కొరటాల శివ క్రేజీ కాంబినేషన్ తెరకెక్కిన ఈ సినిమాపై మొదటి నుంచి అంచనాలు తారస్థాయిలో ఉన్నాయి. ఇక ఈ అంచనాల నడుమ భారీ ఎత్తున ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా. అంచనాలు అందుకున్న లేదో, స్థాయిలో ఉందో లేదో చూద్దాం రండి. కథ సత్యం. మోహన్ లాల్ ఆటోమొబైల్ వర్క్ రిపేరింగ్లో ఎంతో అనుభవమైన వ్యక్తి. జనతా గ్యారేజ్ పేరుతో తన కుటుంబం మిత్రులతో కలిసి ఒక గ్యారేజ్ నెలకొల్పి ఆటోమొబైల్తో పాటు తమ వద్ద సహాయం కోరు వచ్చిన వారికి అడ్డంగా నిలుస్తూ ఉంటాడు సత్యం. ఈ క్రమంలో సత్యంపై కక్ష కట్టిన ముఖేష్ సచిన్ కేడర్ చేతిలో సత్యం తమ్ముడు ప్రాణాలు కోల్పోతాడు. దీంతో సత్యం తమ్ముడి కుమారుడు ఆనంద్ జనతా గ్యారేజ్కి దూరంగా తన మేనమామ ఇంట్లో పెరుగుతాడు. ఆనంద్ ఎన్టీఆర్ చిన్నప్పటి నుంచి మొక్కలపై ప్రేమ పెంచుకుంటూ వాటిని తన ప్రపంచాన్ని మార్చేసుకొని బ్రతుకుతూ ఉంటాడు. కొన్ని అనుకోని పరిస్థితుల్లో ఎక్కడో ముంబై పుట్టి పెరిగిన ఆనంద్ హైదరాబాద్లో ఉండే జనతా గ్యారేజ్కి లీడ్ చేయాల్సి వస్తుంది. ఆనంద్కు జనతా గ్యారేజ్ దగ్గరికి అంశమేమిటి? సత్యం తన పెద్దనానే అన ఆనంద్కు తెలుస్తుందా? జనతా గ్యారేజ్ని ఆనంద్ ఏ స్థాయికి తీసుకెళ్తాడు అనేది సినిమా. ప్లస్ పాయింట్స్. ఈ సినిమాకు
మేజర్ ప్లస్ పాయింట్ అంటే కొరటాల శివ రాసుకున్న రెండు బలమైన పాత్రలు, వాటి చుట్టూ ఉన్న ఎమోషన్స్ అని చెప్పుకోవాలి. ముఖ్యంగా మనుషులు బాగుండాలనే కోరిక సత్యం పాత్రలో బలమైన ఎమోషన్ ఉంది. జనతా గ్యారేజ్ అని ఒక పేరుని ఎంతమంది శక్తిగా మార్చి సత్యం ఒక ఫార్మల్ సొసైటీ నడపడం అన్నదానికి అదిరిపోయే హీరోయిజం ఉంది. దీన్ని కొన్ని చోట్ల బాగానే వాడుకున్నారని చెప్పుకోవచ్చు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన నటన స్థాయిని ఈ సినిమాతో మరోసారి బయటపెట్టాడు. డైలాగ్ డెలివరీ, యాక్టింగ్లో మంచి నటన కనబరుస్తూ ఎన్టీఆర్ సినిమాకు స్థాయి తీసుకొస్తాడు. ఇక కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్ తెలుగు తెరపై చూడమన్నది ఒక అద్భుతమైన అనుభూతి. ముఖ్యంగా కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు మోహన్ లాల్ నటనకు ఎక్కడైనా వంక పెట్టలేము. చాలా చోట్ల సినిమాను ఆయన పాత్రను నిలబెట్టింది. సినిమా పరంగా చూసుకుంటే సెకండ్ హాఫ్లో మొదటి 20 నిమిషాల సన్నివేశాలు మేజర్ హైలైట్గా చెప్పాలి. జయో జయంతో అంటూ ఈ సినిమాకి వచ్చిన మౌంటైన్ సాంగ్ చాలా బాగుంది. ఇక పక్క లోకల్ అంటూ స్టార్ హీరోయిన్ కాజల్ చేసిన ఐటమ్ సాంగ్ మంచి రిలీఫ్. తీర్పు. తన గత రెండు సినిమాలలో ఒక బలమైన అంశాన్ని తెలుగు సినిమాకు అలవాటైన ఫార్మాట్లో చెప్పి సక్సెస్ కొట్టిన కొరటాల శివ ఈసారి పూర్తిగా కమర్షియల్ ఫందానికి మాత్రమే నమ్ముకొని చేసిన సినిమా జనతా గ్యారేజ్. ఒక మంచి కమర్షియల్ సినిమా కావాల్సిన రెండు బలమైన పాత్రలను ఎంచుకున్న ఆయన వాటి చుట్టూ పూర్తి స్థాయిలో కష్టపడేసి కథనాలు రాసుకోవడంలో మాత్రం తడబడ్డాలి. అయితే ఎన్టీఆర్ మోహన్ లాల్ అదిరిపోయే స్క్రీన్ ప్రెజెన్స్, యాక్టింగ్, సెకండ్ హాఫ్లో మొదటి 20 నిమిషాల పాటు వచ్చే ఎమోషనల్ సన్నివేశాలు ఇలాంటి ఈ సినిమాకు కమర్షియల్గా బాగా కలిసి వచ్చాయి అంశాలు నిలిచాయి. ఒక మాటలు చెప్పాలంటే జనతా గ్యారేజ్లో అన్ని రిపేర్లు చేశారు కానీ ఆ రిపేర్ మరీ బాగుందే అన్న స్థాయిలో ఉండదు. సినిమా పేరు జనతా గ్యారేజ్. దర్శకత్వం కొరటాల శివ. నిర్మాత నవీన్ నిర్ణయని వై రవిశంకర్ మోహన్. సంగీతం దేవేశ్వర ప్రసాద్. నటీనటులు ఎన్టీఆర్, మోహన్ లాల్, నిత్యా మీనన్, సమంత. జనతా గ్యారేజ్ కొద్ది నెలలుగా తెలుగు సినిమా పరిశ్రమలో బాగా వార్తలు నిలుస్తూ వచ్చిన సినిమా. యంగ్ టైగర్ ఎన్టీఆర్ దర్శకత్వంలో కొరటాల శివ క్రేజీ కాంబినేషన్ తిరగెక్కిన ఈ సినిమాపై మొదటి నుంచి అంచనాలు తారస్థాయిలో ఉన్నాయి. ఇక ఈ అంచనాల నడుమ భారీ ఎత్తున ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా. అంచనాలు అందుకున్న లేదో స్థాయిలో ఉందో లేదో చూద్దాం రండి. కథ సత్యం. మోహన్ లాల్ ఆటోమొబైల్ వర్క్ రిపేరింగ్లో ఎంతో అనుభవమైన వ్యక్తి. జనతా గ్యారేజ్ పేరుతో తన కుటుంబం మిత్రులతో కలిసి ఒక గ్యారేజ్ నెలకొల్పి ఆటోమొబైల్తో పాటు తమ వద్ద సహాయం కోరు వచ్చిన వారికి అడ్డంగా నిలుస్తూ ఉంటాడు సత్యం. ఈ క్రమంలో సత్యంపై కక్ష కట్టిన ముఖేష్ సచిన్ కేడర్ చేతిలో సత్యం తమ్ముడు ప్రాణాలు కోల్పోతాడు. దీంతో సత్యం తమ్ముడి కుమారుడు ఆనంద్ జనతా గ్యారేజ్కి దూరంగా తన మేనమామ ఇంట్లో పెరుగుతాడు. ఆనంద్ ఎన్టీఆర్ చిన్నప్పటి నుంచి మొక్కలపై ప్రేమ పెంచుకుంటూ వాటిని తన ప్రపంచం మార్చేసుకొని బ్రతుకుతూ ఉంటాడు. కొన్ని అనుకోని పరిస్థితుల్లో ఎక్కడో ముంబై పుట్టి పెరిగిన ఆనంద్ హైదరాబాద్లో ఉండే జనతా గ్యారేజ్కి లీడ్ చేయాల్సి వస్తుంది. ఆనంద్కు జనతా గ్యారేజ్ దగ్గరికి అంశమేమిటి? సత్యం తన పెద్దనానే అని ఆనంద్కు తెలుస్తుందా? జనతా గ్యారేజ్ని ఆనంద్ ఏ స్థాయికి తీసుకెళ్తాడు అనేది సినిమా. ప్లస్ పాయింట్స్. ఈ సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ అంటే కొరటాల శివ రాసుకున్న రెండు బలమైన పాత్రలు, వాటి చుట్టూ ఉన్న ఎమోషన్స్ అని చెప్పుకోవాలి. ముఖ్యంగా మనుషులు బాగుండాలనే కోరిక సత్యం పాత్రలో బలమైన ఎమోషన్ ఉంది. జనతా గ్యారేజ్ అని ఒక పేరుని ఎంతమంది శక్తిగా మార్చి సత్యం ఒక ఫార్మల్ సొసైటీ నడపడం అన్నదానికి అదిరిపోయే హీరోయిజం ఉంది. దీన్ని కొన్ని చోట్ల బాగానే వాడుకున్నారని చెప్పుకోవచ్చు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన నటన స్థాయిని ఈ సినిమాతో మరోసారి బయటపెట్టాడు. డైలాగ్ డెలివరీ, యాక్టింగ్లో మంచి నటన కనబరుస్తూ ఎన్టీఆర్ సినిమాకు స్థాయి తీసుకొస్తాడు. ఇక కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్ తెలుగు తెరపై చూడమన్నది ఒక అద్భుతమైన అనుభూతి. ముఖ్యంగా కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు మోహన్ లాల్ నటనకు ఎక్కడైనా వంక పెట్టలేము. చాలా చోట్ల సినిమాను ఆయన పాత్రను నిలబెట్టింది. సినిమా పరంగా చూసుకుంటే సెకండ్ హాఫ్లో మొదటి 20 నిమిషాల సన్నివేశాలు మేజర్ హైలైట్గా చెప్పాలి. జయో జయంతో అంటూ ఈ సినిమాకి వచ్చిన మౌంటైన్ సాంగ్ చాలా బాగుంది. ఇక పక్క లోకల్ అంటూ స్టార్ హీరోయిన్ కాజల్ చేసిన ఐటమ్ సాంగ్ మంచి రిలీఫ్. తీర్పు. తన గత రెండు సినిమాలలో ఒక బలమైన అంశాన్ని తెలుగు సినిమాకు అలవాటైన ఫార్మాట్లో చెప్పి సక్సెస్ కొట్టిన కొరటాల శివ ఈసారి పూర్తిగా కమర్షియల్ ఫందానికి మాత్రమే నమ్ముకొని చేసిన సినిమా జనతా గ్యారేజ్. ఒక మంచి కమర్షియల్ సినిమా కావాల్సిన రెండు బలమైన పాత్రలను ఎంచుకున్న ఆయన వాటి చుట్టూ పూర్తి స్థాయిలో కష్టపడేసి కథనాలు రాసుకోవడంలో మాత్రం తడబడ్డాలి. అయితే ఎన్టీఆర్ మోహన్ లాల్ అదిరిపోయే స్క్రీన్ ప్రెజెన్స్, యాక్టింగ్, సెకండ్ హాఫ్లో మొదటి 20 నిమిషాల పాటు వచ్చే ఎమోషనల్ సన్నివేశాలు ఇలాంటి ఈ సినిమాకు కమర్షియల్గా బాగా కలిసి వచ్చాయి అంశాలు నిలిచాయి. ఒక మాటలు చెప్పాలంటే జనతా గ్యారేజ్లో అన్ని రిపేర్లు చేశారు కానీ ఆ రిపేర్ మరీ బాగుందే
అన్న స్థాయిలో ఉండదు. సినిమా పేరు జనతా గ్యారేజ్, దర్శకత్వం కొరటాల శివ, నిర్మాత నవీన్ నిర్ణయని వై రవిశంకర్, మోహన్ సంగీతం దేవేశ్వర ప్రసాద్, నటీనటులు ఎన్టీఆర్, మోహన్ లాల్, నిత్యా మీనన్, సమంత. జనతా గ్యారేజ్ కొద్ది నెలలుగా తెలుగు సినిమా పరిశ్రమలో బాగా వార్తలు నిలుస్తూ వచ్చిన సినిమా. యంగ్ టైగర్ ఎన్టీఆర్ దర్శకత్వంలో కొరటాల శివ క్రేజీ కాంబినేషన్ తెరకెక్కిన ఈ సినిమాపై మొదటి నుంచి అంచనాలు తారస్థాయిలో ఉన్నాయి. ఇక ఈ అంచనాల నడుమ భారీ ఎత్తున ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా. అంచనాలను అందుకున్న లేదో, స్థాయిలో ఉందో లేదో చూద్దాం రండి. కథ సత్యం. మోహన్ లాల్ ఆటోమొబైల్ వర్క్ రిపేరింగ్లో ఎంతో అనుభవమైన వ్యక్తి. జనతా గ్యారేజ్ పేరుతో తన కుటుంబం మిత్రులతో కలిసి ఒక గ్యారేజ్ నెలకొల్పి ఆటోమొబైల్తో పాటు తమ వద్ద సహాయం కోరు వచ్చిన వారికి అడ్డంగా నిలుస్తూ ఉంటాడు సత్యం. ఈ క్రమంలో సత్యంపై కక్ష కట్టిన ముఖేష్ సచిన్ కేడర్ చేతిలో సత్యం తమ్ముడు ప్రాణాలు కోల్పోతాడు. దీంతో సత్యం తమ్ముడి కుమారుడు ఆనంద్ జనతా గ్యారేజ్కి దూరంగా తన మేనమామ ఇంట్లో పెరుగుతాడు. ఆనంద్ ఎన్టీఆర్ చిన్నప్పటి నుంచి మొక్కలపై ప్రేమ పెంచుకుంటూ వాటిని తన ప్రపంచం మార్చేసుకొని బ్రతుకుతూ ఉంటాడు. కొన్ని అనుకోని పరిస్థితుల్లో ఎక్కడో ముంబై పుట్టి పెరిగిన ఆనంద్ హైదరాబాద్లో ఉండే జనతా గ్యారేజ్కి లీడ్ చేయాల్సి వస్తుంది. ఆనంద్కు జనతా గ్యారేజ్ దగ్గరికి అంశమేమిటి? సత్యం తన పెద్దనానే అన ఆనంద్కు తెలుస్తుందా? జనతా గ్యారేజ్ని ఆనంద్ ఏ స్థాయికి తీసుకెళ్తాడు అనేది సినిమా. ప్లస్ పాయింట్స్. ఈ సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ అంటే కొరటాల శివ రాసుకున్న రెండు బలమైన పాత్రలు, వాటి చుట్టూ ఉన్న ఎమోషన్స్ అని చెప్పుకోవాలి. ముఖ్యంగా మనుషులు బాగుండాలని కోరిక సత్యం పాత్రలో బలమైన ఎమోషన్ ఉంది. జనతా గ్యారేజ్ అని ఒక పేరును ఎంతమంది శక్తిగా మార్చి సత్యం ఒక ఫార్మల్ సొసైటీ నడపడం అన్నదానికి అదిరిపోయే హీరోయిజం ఉంది. దీన్ని కొన్ని చోట్ల బాగానే వాడుకున్నారని చెప్పుకోవచ్చు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన నటన స్థాయిని ఈ సినిమాతో మరోసారి బయటపెట్టాడు. డైలాగ్ డెలివరీ, యాక్టింగ్లో మంచి నటన కనబరుస్తూ ఎన్టీఆర్ సినిమాకు స్థాయి తీసుకొస్తాడు. ఇక కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్ తెలుగు తెరపై చూడమన్నది ఒక అద్భుతమైన అనుభూతి. ముఖ్యంగా కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు మోహన్ లాల్ నటనకు ఎక్కడైనా వంక పెట్టలేం. చాలా చోట్ల సినిమాను ఆయన పాత్రను నిలబెట్టింది. సినిమా పరంగా చూసుకుంటే సెకండ్ హాఫ్లో మొదటి 20 నిమిషాల సన్నివేశాలు మేజర్ హైలైట్గా చెప్పాలి. జయో జయంతో అంటూ ఈ సినిమాకి వచ్చిన మౌంటైన్ సాంగ్ చాలా బాగుంది. ఇక పక్క లోకల్ అంటూ స్టార్ హీరోయిన్ కాజల్ చేసిన ఐటమ్ సాంగ్ మంచి రిలీఫ్. తీర్పు. తన గత రెండు సినిమాలలో ఒక బలమైన అంశాన్ని తెలుగు సినిమాకు అలవాటైన ఫార్మాట్లో చెప్పి సక్సెస్ కొట్టిన కొరటాల శివ ఈసారి పూర్తిగా కమర్షియల్ ఫందానికి మాత్రమే నమ్ముకొని చేసిన సినిమా జనతా గ్యారేజ్. ఒక మంచి కమర్షియల్ సినిమా కావాల్సిన రెండు బలమైన పాత్రలను ఎంచుకున్న ఆయన వాటి చుట్టూ పూర్తి స్థాయిలో కష్టపడేసి కథనాలు రాసుకోవడంలో మాత్రం తడబడ్డాది. అయితే ఎన్టీఆర్, మోహన్ లాల్ అదిరిపోయే స్క్రీన్ ప్రెజెన్స్, యాక్టింగ్, సెకండ్ హాఫ్లో మొదటి 20 నిమిషాల పాటు వచ్చే ఎమోషనల్ సన్నివేశాలు ఇలాంటి ఈ సినిమాకు కమర్షియల్గా బాగా కలిసివచ్చాయి, అంశాలు నిలిచాయి. ఒక మాటలు చెప్పాలంటే జనతా గ్యారేజ్లో అన్ని రిపేర్లు చేశారు కానీ ఆ రిపేర్ మరీ బాగుందే అన్న స్థాయిలో ఉండదు. సినిమా పేరు జనతా గ్యారేజ్, దర్శకత్వం కొరటాల శివ, నిర్మాత నవీన్ నిర్ణయని వై రవిశంకర్, మోహన్ సంగీతం దేవేశ్వర ప్రసాద్, నటీనటులు ఎన్టీఆర్, మోహన్ లాల్, నిత్యా మీనన్, సమంత. జనతా గ్యారేజ్ కొద్ది నెలలుగా తెలుగు సినిమా పరిశ్రమలో బాగా వార్తలు నిలుస్తూ వచ్చిన సినిమా. యంగ్ టైగర్ ఎన్టీఆర్ దర్శకత్వంలో కొరటాల శివ క్రేజీ కాంబినేషన్ తెరకెక్కిన ఈ సినిమాపై మొదటి నుంచి అంచనాలు తారస్థాయిలో ఉన్నాయి. ఇక ఈ అంచనాల నడుమ భారీ ఎత్తున ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా. అంచనాలను అందుకున్న లేదో, స్థాయిలో ఉందో లేదో చూద్దాం రండి. కథ సత్యం. మోహన్ లాల్ ఆటోమొబైల్ వర్క్ రిపేరింగ్లో ఎంతో అనుభవమైన వ్యక్తి. జనతా గ్యారేజ్ పేరుతో తన కుటుంబం మిత్రులతో కలిసి ఒక గ్యారేజ్ నెలకొల్పి ఆటోమొబైల్తో పాటు తమ వద్ద సహాయం కోరు వచ్చిన వారికి అడ్డంగా నిలుస్తూ ఉంటాడు సత్యం. ఈ క్రమంలో సత్యంపై కక్ష కట్టిన ముఖేష్ సచిన్ కేడర్ చేతిలో సత్యం తమ్ముడు ప్రాణాలు కోల్పోతాడు. దీంతో సత్యం తమ్ముడి కుమారుడు ఆనంద్ జనతా గ్యారేజ్కి దూరంగా తన మేనమామ ఇంట్లో పెరుగుతాడు. ఆనంద్ ఎన్టీఆర్ చిన్నప్పటి నుంచి మొక్కలపై ప్రేమ పెంచుకుంటూ వాటిని తన ప్రపంచం మార్చేసుకొని బ్రతుకుతూ ఉంటాడు. కొన్ని అనుకోని పరిస్థితుల్లో ఎక్కడో ముంబై పుట్టి పెరిగిన ఆనంద్ హైదరాబాద్లో ఉండే జనతా గ్యారేజ్కి లీడ్ చేయాల్సి వస్తుంది. ఆనంద్కు జనతా గ్యారేజ్ దగ్గరికి అంశమేమిటి? సత్యం తన పెద్దనానే అన ఆనంద్కు తెలుస్తుందా? జనతా గ్యారేజ్ని ఆనంద్ ఏ స్థాయికి తీసుకెళ్తాడు అనేది సినిమా. ప్లస్ పాయింట్స్. ఈ సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ అంటే కొరటాల శివ రాసుకున్న రెండు బలమైన పాత్రలు, వాటి చుట్టూ ఉన్న ఎమోషన్స్ అని చెప్పుకోవాలి. ముఖ్యంగా మనుషులు బాగుండాలనే కోరిక సత్యం పాత్రలో బలమైన
ఎమోషన్ ఉంది. జనతా గ్యారేజ్ అని ఒక పేరుని ఎంతమంది శక్తిగా మార్చి సత్యం ఒక ఫార్మల్ సొసైటీ నడపడం అన్నదానికి అదిరిపోయే రీజన్ ఉంది. దీన్ని కొన్ని చోట్ల బాగానే వాడుకున్నారని చెప్పవచ్చు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన నటన స్థాయిని ఈ సినిమాతో మరోసారి బయటపెట్టాడు. డైలాగ్ డెలివరీ, యాక్టింగ్లో మంచి నటన కనబరుస్తూ ఎన్టీఆర్ సినిమాకు స్థాయి తీసుకొస్తాడు. ఇక కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్ తెలుగు తెరపై చూడమన్నది ఒక అద్భుతమైన అనుభూతి. ముఖ్యంగా కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు మోహన్ లాల్ నటనకు ఎక్కడైనా వంక పెట్టలేము. చాలా చోట్ల సినిమాను ఆయన పాత్రను నిలబెట్టింది. సినిమా పరంగా చూసుకుంటే సెకండ్ హాఫ్లో మొదటి 20 నిమిషాల సన్నివేశాలు మేజర్ హైలైట్గా చెప్పాలి. జయో జయంతో అంటూ ఈ సినిమాకి వచ్చిన మౌంటైన్ సాంగ్ చాలా బాగుంది. ఇక పక్క లోకల్ అంటూ స్టార్ హీరోయిన్ కాజల్ చేసిన ఐటమ్ సాంగ్ మంచి రిలీఫ్. తీర్పు. తన గత 2 సినిమాలలో ఒక బలమైన అంశాన్ని తెలుగు సినిమాకు అలవాటైన ఫార్మాట్గా చెప్పి సక్సెస్ కొట్టిన కృటాసేవ ఈసారి పూర్తిగా కమర్షియల్ ఫందానికి మాత్రమే నమ్ముకొని చేసిన సినిమా జనతా గ్యారేజ్. ఒక మంచి కమర్షియల్ సినిమాకి కావాల్సిన 2 బలమైన పాత్రలను ఎంచుకున్న ఆయన వాటి చుట్టూ పూర్తి స్థాయిలో కష్టపడేసి కథనాలు రాసుకోవడంలో మాత్రం తడబడ్డాలి. అయితే ఎన్టీఆర్ మోహన్ లాల్ అదిరిపోయే స్క్రీన్ ప్రెజెన్స్, యాక్టింగ్, సెకండ్ హాఫ్లో మొదటి 20 నిమిషాల పాటు వచ్చే ఎమోషనల్ సన్నివేశాలు ఇలాంటి ఈ సినిమాకు కమర్షియల్గా బాగా కలిసి వచ్చాయి అంశాలు నిలిచాయి. ఒక మాటలు చెప్పాలంటే జనతా గ్యారేజ్లో అన్ని రిపేర్లు చేశారు కానీ ఆ రిపేర్ మరీ బాగుందే అన్న స్థాయిలో ఉండదు.